शुक्लां वरदरं विष्णुं सचिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्कं गजानन महार्निशं अनेकदंतं भक्तानां एकदंतं उपास्महे। అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం గోచారం గురించి చెప్పుకుంటున్నామండి. మనం గోచారంలో చాలామంది, కొన్ని వందల మంది, వేల మంది, లక్షల మంది ఉంటారు. కానీ చాలామందికి వ్యక్తిగత జాతకాలు అనేవి ఉంటాయి. అంటే డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంటాయి. సో అవి ఉంటే వాటితో పాటు మనం గోచార ఫలితాలు కూడా చూసుకుంటే చక్కటి ఫలితాలు వస్తాయండి. ఇప్పుడు మీ వ్యక్తిగత జాతకాలు తెలుసుకోవాలనుకుంటే ఈ కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి ఒక్కసారి మీరు ఫోన్ కాల్ చేస్తే తప్పకుండా మీకు పరిష్కార మార్గాలను నేను సూచిస్తాను. అంతేకాకుండానండి, నేను గృహప్రవేశ ముహూర్తాలు, అనేక రకమైన ముహూర్తాలు పెడతాను. మీకు ఏమాత్రం చెప్పించుకోవాలనుకుంటే నాకు కన్సల్ట్ చేస్తే తప్పకుండా నేను చెప్తాను మీకు. ఇప్పుడు మనం 12 రాశులు, ద్వాదశ రాశుల గురించి తెలుసుకోబోతున్నాము. ఈ మే నెలలో ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాము. ముందుగా మేషరాశి గురించి తెలుసుకుందాము. మీ మేషరాశిలోనే మీ రాశ్యాధిపతి కుజుడు కూడా 11వ భావంలో ఉండడం గొప్ప అదృష్టం అండి, ఎక్స్ట్రాఆర్డినరీ. పైగా 14వ తారీఖు వరకు కూడా మీ రవి ఉచ్చలో ఉంటాడు, రాహుతో కలిసి ఉంటాడు. చాలా మంచిది. రవితో కలిసిన రాహు మంచి ఫలితాలు ఇస్తాడు. పైగా మీ శుక్రుడు కూడా 24వ తారీఖు నుంచి వస్తాడు. 15వ తారీఖు నుంచి రవి బుధుడు కాంబినేషన్ రవి మళ్ళీ వృషభంలోకి వస్తాడు. సో ఏంటి దిగువన ఫలితాలు ఏంటి, మీ రాశి వాళ్ళకి ఈ నెలలో అద్భుతంగా చాలా బాగుండబోతోంది. అంటే మీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగా చేయడము జరుగుతుంది. అంటే మీకు డైనమిక్గా ప్రతి పని సక్సెస్ఫుల్గా ఉండడానికి అవకాశం ఎక్కువ. కానీ మీకు క్షణికమైన ఆవేశము, తొందర, ఆత్రుత అవి కొద్ది ఎక్కువగా ఉంటాయి. మోసపోవడము కొద్ది జరుగుతూ ఉంటుంది. కానీ మీకు నిజాయితీ అనేది చాలా ఎక్కువ. అందుకని మీరు బాగా నిలబడి సక్సెస్ కొట్టడానికి అవకాశాలు ఉన్నాయి. ఒక్క రవి ఒక్కటి చాలండి. రవి రాహువులు మీ రాశిలో ఉండడం వలన, మీ రాశ్యాధిపతి కూడా లాభస్థానంలో ఉండడం వలన చాలా చాలా బాగుంటుంది. అనుకున్న పనులు అనుకున్నట్టుగా సక్సెస్ చేసి తీరుతారు. ఇప్పుడు మనం 2వ భావం గురించి చూసుకుందాం. 2వ భావంలో బుధుడు ఉన్నాడండి. మీకు బుధుడు మంచివాడు కాదు కదా. 15వ తారీఖు తర్వాత నుంచి రవి కాంబినేషన్ వస్తాడు. 15వ తారీఖు నుంచి రవి బుధాదిత్య యోగము ఉండడం వల్ల ఏమవుతుంది, ఫైనాన్షియల్ డెవలప్మెంట్స్ బాగుంటాయి. అంటే కుటుంబంలో వృద్ధి, బంధువులు మీ ఇంటికి రావడము, చక్కగా మీ ముఖ వర్చస్సు పెరగడము, కంఠధ్వని బాగా ఉచ్చారణ, మీ మాటల స్పష్టత అవి బాగుంటాయి. అందుకని చాలామంది సంగీతంలో ఉన్నవాళ్ళు కూడా, ఇప్పుడు బుధుడు కూడా ఉన్నాడు కాబట్టి సంగీతం సాహిత్యంలో వాళ్ళకి సంగీత సాధన చేస్తుంటారు కదా, గొప్ప ఇంపార్టెన్స్ వస్తుంది. అంతే కదండి, చాలామంది యాంకరింగ్ ఉన్నవాళ్ళు, ఇవన్న తర్వాత గాయని గాయకులు పాడుతుంటారు, తర్వాత గాయని గాయకులు ఉంటారు కదా, వాళ్ళు పాటలు పాడుతుంటారు, వాళ్ళకు కూడా చాలా అద్భుతమైన అవకాశాలు రావడానికి ఈ నెలలో చాలా ఉంది. ఇంకా 4వ భావం చూసుకుంటే 4వ భావానికి గురుదృష్టి ఉండడం ఎక్స్ట్రాఆర్డినరీ. ఇంతకుముందు శని కూడా చూసేవాడు కాబట్టి శని ప్రభావం లేదు. 4వ భావము గురు చూడడం వల్ల ఖచ్చితంగా మీ మదర్ గారికి ఆరోగ్య పరిస్థితి ఆనందంగా ఉండడానికి అవకాశాలు చాలా ఉన్నాయి. కాకపోతే కొద్ది సందర్భాల్లో డాక్టర్ని కన్సల్ట్ చేయడము, మెడిసిన్స్ వాడడము కొంతమందికి ఉంటుంది. 4వ భావాన్ని చూడడం, గురు చూడడం వల్ల 4వ భావాధిపతి గురుడు చంద్రుడు కూడా 13వ తారీఖు 14వ తారీఖు గురుడు చేత చూడబడడం వలన గొప్ప అదృష్టం. దానివల్ల ఏంటంటే విద్యార్థులకి, అంటే మీరు చాలామంది చదువుకుంటున్నారు కదా, మంచి గొప్ప ర్యాంకులు రావడానికి అవకాశం బాగా ఉంది. గొప్పగా చదువుకుంటారు, సక్సెస్ అవుతారు. దానికి కారణం ఎవరు, మీరే తల్లిదండ్రులే, అయిన తర్వాత గురువులు. సో వాళ్ళ వలన మీ విద్యార్థులు చాలా సక్సెస్ఫుల్గా ఉంటారు. ఇంకొక విధంగా చెప్పాలంటే 13వ 14వ తారీఖు నుంచి అంటే మీకు మీ ఇంట్లో గృహయోగం, అంటే మీ ఇంట్లో అంటే మీ గృహయోగం కలగడానికి అవకాశం ఉంది. ఆభరణాలు రావడానికి అవకాశం ఉంది. వెహికల్స్ కొనుక్కోడానికి అవకాశం ఉంది. అంటే ఈ నెలలో అవకాశాలు ఎక్కువ, ఆభరణాలు కూడా కొనుక్కుంటారు. సో సంగీతం కూడా 4వ భావం కాబట్టి సంగీతం కూడా మంచి అవకాశాలు బాగా ఉండడానికి అవకాశం ఉంది. ఇంకా ఎక్కడికి వెళ్ళినా సుఖపడతారు, అంటే కంఫర్టబుల్నెస్ ఎక్కువ, అంటే కష్టపడడం ఉంటుంది, దాని తగ్గట్టుగా ఫలితాలు సుఖపడడం కూడా ఉంటుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇంకా 5వ హౌస్ లార్డ్ కదా రవి, ఎలా ఉన్నాడు, బ్రహ్మాండంగా వచ్చేలా ఉన్నాడు కదా, అంటే ఎగ్జాల్టేషన్ దాటిపోయాడు. 15వ 14వ తారీఖు మాత్రమే మీకు మీ రాశిలో ఉంటాడు, చక్కటి తర్వాత తృతీయ భావనకు వెళ్తాడు. ఉంటాడు బ్రహ్మాండం. పంచమ స్థానం ఏంటి, పుత్ర సంతాన యోగము, పర్ఫెక్ట్గా ఉంటారు. ఆవిడ సంతానం ఉన్న వాళ్ళకి చాలా బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు. అందుకని మీకు బుద్ధిబలం ఎక్కువ, ఆదరణ ఎక్కువ, జనాకర్షణ ఎక్కువ. మీకు చాలామందికి జనాకర్షణ కూడా బాగుంటుంది, అంటే మీరు నేమ్ అండ్ ఫేమ్ ఎక్కువ అనమాట. అంతేకాదండి, కళారంగం ఉంటారు కదా, సంగీతం, సాహిత్యం, నృత్యం, నాటకాలు వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఈ నెలలో చాలా అద్భుతంగా రాణించడానికి అవకాశాలు చాలా ఉన్నాయి. స్పోర్ట్స్ రంగం చూద్దాం. మీ పంచమస్థానం స్పోర్ట్స్ కూడా చూస్తాం కదా, వీళ్ళు చాలామంది టెన్నిస్ ఆడతాను, చాలామంది ఒకసారి ఫోన్ చేశాను ఒక ఆయన. టెన్నిస్లో కానీ క్రికెట్లో కానీ స్పోర్ట్స్ రంగంలో మంచి అభివృద్ధి రావడానికి అవకాశాలు ఉన్నాయి. మంచి విజయం సాధించి ప్రైజెస్ కొట్టడానికి కూడా అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. ఇంకా ఏం చెప్పాలంటే, స్టాక్ అండ్ షేర్స్ ఉంటాయి కదా, మీరు స్టాక్ అండ్ షేర్స్లో ఇన్వెస్ట్ చేయండి, కానీ చేయండి అని చెప్పను, ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి
లాంగ్ టర్మ్లో ఉన్న వాళ్ళకి మాత్రమే సక్సెస్ అవడానికి అవకాశం ఉంది, షార్ట్ టర్మ్లో లాసులు రావడానికి అవకాశం ఉంది. ఇంకా ఆహారభావం చూద్దాం. ఆహారభావంలో ఎవరు? చంద్రుడు ఉన్నాడు, ఆహారభావం ద్వితీయ స్థానంలో ఉన్నాడు, శత్రుమూలకంగా ధనయోగం. అంతేకాకుండా చంద్రుడు 13-14 తారీఖులో ఉండడము, గజకేసరి యోగంలో కూడా ఉండడం వలన, అంటే గురుడి దృష్టి ఉంది కాబట్టి పర్ఫెక్ట్గా ఆహారభావానికి ఉంది, శత్రు భయం తక్కువ, తర్వాత శత్రువులు కూడా మిత్రులు అవుతారు, అనారోగ్య సమస్యలు, రుణబాధలు ఇవన్నీ కూడా ఉన్నా కూడా ఎలా తీర్చాలో అనేది మీకు బాగా తెలుసు. ఇంకా చెప్పాలంటే కాంపిటీషన్ ఎగ్జామ్స్ మీద చాలామంది రాస్తున్నారు. అంటే కాంపిటీషన్ ఎగ్జామ్స్ అంటే మీకు తెలుసు కదా, గ్రూప్స్ అని, బ్యాంకింగ్స్ అని, గవర్నమెంట్ సర్వీసెస్ అని కొంతమంది అప్లై చేస్తూ ఉంటారు, రాస్తూ ఉంటారు. మీరు కష్టపడి చదివితే మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. కానీ శని మాత్రము ఇవ్వడు, కష్టపడితే తప్ప శని ఇవ్వడు. ఎందుకంటే శని మీ రాశికి 10th హౌస్ లాక్షిప్ వచ్చింది కదా, పైగా శని దృష్టి కూడా మీ రాసుకోవడం వల్ల కొద్ది చికాకులో కోపము, మోసపోవడము ఈ నెల జరుగుతుంది. కొద్ది జాగ్రత్తగా ఉండాలి. ఈ నెల నుంచి జూలై 12 తారీఖు వరకు ఉంటాడు కదా, కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా చెప్పాలంటే స్టాంపింగ్ అండి, విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ కూడా త్వరగా అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే అక్కడ H1B వీసా రావడము, ఇంకా చాలామంది అక్కడ H1B వీసా కాకుండా గ్రీన్ కార్డు హోల్డరు ఇవన్నీ అవడానికి అవకాశం ఉంది. ఒక్కటి చిన్న ఇబ్బంది అండి, సప్తమ స్థానంలో కేతువు చాలా తప్పు. కానీ అక్కడ మీరు సప్తమ స్థానం తప్పు అయినప్పటికీ కూడా మీ అంటే గృహప్రవేశాలు కానీ ఇవన్నీ కొద్ది పెళ్లి సంబంధాల విషయాల్లోనూ కొన్ని లేట్ అవడానికి అవకాశం ఉంది. ఇవన్నీ కూడా సకాలంలో జరగాలంటే వినాయకుడిని ఆరాధన చేయాలండి. ఎందుకంటే కేతు అనే ఆయన వినాయకుడికి మాత్రమే వింటాడు, మాట వింటాడంటే జనరల్గా అయితే మీకు తెలుసు. అలాగే శివుడికి, పార్వతీదేవి గారికి ముఖ్యంగా వినాయకుడి ఆరాధన చేస్తే మాత్రము ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఇంకెందుకంటే కేతు జపం కూడా చేయించుకోవడం నా అడ్వైజ్ అండి, సలహా. ఎందుకంటే ఎంతో ఖర్చు కూడా కాదు, మీ దగ్గరలోని పండితులు కనుక్కోండి. ఎందుకు చెప్తున్నానంటే ఆయన సంవత్సరంన్నర పాటు ఉంటాడు, 2023 అక్టోబర్ వరకు ఉంటాడు. సప్తమంలో భావంలో కేతు ఉండడం వల్ల ఏమవుతుంది, భార్యాభర్తల విషయంలో అనురాగంలో పెంచడము, కొట్టుకోవడం, తిట్టుకోవడము, మనస్పర్ధలు రావడము, సకాలంలో పెళ్ళిళ్ళు కాకపోవడము, దగ్గరకు వచ్చి పెళ్ళిళ్ళు లేట్ అవ్వడం, కొన్ని కొన్ని చాలా మీకు తెలుసు. అవి పార్ట్నర్స్ మధ్యలో, పార్ట్నర్షిప్ మధ్యలో ఉంటారు కదా పార్ట్నర్స్, బిజినెస్ పార్ట్నర్స్, వాళ్ళకు కూడా కొద్దిగా ఇబ్బంది కలుగుతున్నాడు. అందుకనే ఈ భావాలని మంచిగా రావాలంటే ఖచ్చితంగా కేతువుకి జపమైనా చేయించుకోండి. అయితే పౌర్ణమి పూట, పౌర్ణమి తర్వాత వెళ్ళిన చవితి వస్తుంది కదా, అక్కడ సంకటహన చతుర్దశి అంటాం మనం, అది చేయించుకున్నా బాగుంటుంది. చేసుకుని మీ ఇంట్లో చేసుకున్నా బాగానే ఉంటుంది. లేదా ప్రతి బుధవారం వినాయకుడి ఆరాధన చేసినా బాగుంటుంది. ఇంకా కావాలంటే ఓం గం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః అనే మూల మంత్రాన్ని బీజాక్షరం జపిస్తే వినాయకుడి యొక్క ప్రభావం మీకు ఖచ్చితంగా చూస్తారు. ఇంకా అష్టమ భావం చూద్దాం. అష్టమ భావానికి గురుదృష్టి కూడా ఉంది, పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి మీకు భయపడాల్సిన అవసరం లేదు. ఆరోగ్యంగా ఉంటారు, సంపూర్ణమైన ఆరోగ్యంగా ఉంటారు. అలాగే తలవంతలంపగా వచ్చే ధనయోగం కూడా మీకు బాగుంటుంది. ఇంకా 9th హౌస్ అలాంటి 12th హౌస్ అండి, ఎక్స్ట్రాఆర్డినరీ. మీకు చెప్పవలసింది అంటే ఆల్మోస్ట్ ఆ గురుడు 12th భావంలో ఉండడం వలన విదేశీయానం జరుగుతుంది, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి, హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం విద్యార్థులు ఉంటారు కదా, మీరు చాలామంది ఎంఎస్ఎల్ కోసమో ఏదో వెళ్తుంటారు కదా, హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం విదేశాలు వెళ్తారు. విదేశాలు వెళ్ళడం కోసము ధనము ఖర్చు అవ్వడానికి అవకాశం ఉంది. షూటింగ్స్ రీచా అంటే మీరు చెప్పే 9th భావంలో ఉండవాలంటే షూటింగ్స్ కూడా జరుగుతాయి. అంటే సినిమా యాక్టర్స్, సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి అద్భుతమైనటువంటి విజయం సాధించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి వాళ్ళ బిజినెస్లో. మీ లగ్నాలు కూడా చూసుకోవాలి. 9th భావము షూటింగ్ రీచా కానీ, అదే డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ వీళ్ళందరూ ఉంటారు కదా యాక్టర్స్, ఆ భావంలో ఉన్న వాళ్ళందరికీ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అంటే షూటింగ్ రీచా, పర్సనల్ విషయాల రీచా, విదేశయానము జరగడానికి ఫస్ట్ పాయింట్ అవకాశం ఉంది. 9th భావం ఏంటి, పొలిటికల్ రంగం. పొలిటికల్ రంగంలో కూడా వాళ్ళకి సక్సెస్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంది. అసలు యాక్చువల్గా బిజినెస్ అండి, బిజినెస్ ఏంటి, గోల్డ్, వస్త్ర వ్యాపారులు, అలాగే హోటల్ బిజినెస్, గురి సంబంధించిన వ్యాపారాలు కదా. ఈ రంగంలో ఉన్న వాళ్ళకి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా, ఎందుకంటే కుజ ప్రభావం కదా వాళ్ళకి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న బిజినెస్ పీపుల్ అందరికి కూడా సక్సెస్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉన్నాయి. ప్రాఫిట్స్ ఎక్కువ వస్తాయి కానీ ఖర్చులు కూడా అలాగే ఉంటాయి. ముఖ్యంగా దైవ దర్శనానికి మాత్రం ఖచ్చితంగా వెళ్ళి తిరుగుతారండి. ఎందుకంటే 9th హౌస్ లార్డ్ కారణమవుతాడు, గురుడే కారణమవుతాడు. అంటే తీర్థయాత్రలు చేయడము, మీ గురువుగారిని సందర్శించడము, పీఠాధిపతులు ఉంటారు కదా వాళ్ళని చూడడము, వాళ్ళతో కలిసి మీరు ప్రయాణం చేయడము, అది చార్ధామ యాత్ర, లేకపోతే మీకు తెలిసి ఉజ్జయినియో అవన్నీ ఉంటే హరిద్వారు, అయితే ఇటు సౌత్ వైపు వెళ్ళడము, ఇవన్నీ మీకు చాలా అవకాశాలు ఉన్నాయండి. మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరం స్టార్ట్ అయితే నెక్స్ట్ ఇయర్ వరకు కూడా
ఖర్చులు అధికంగా ఉన్నాయి మీకు. ఖర్చులు అంటే మీకు తెలుసు టెంపుల్స్కి వెళ్ళడం కోసము, నెక్స్ట్ ఇయర్ అంటే ఏంటి నెక్స్ట్ ఇయర్ ఉగాది వరకు కూడా. సో అద్భుతం అండి, నో ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. దశమస్థానం కోసం చూసుకుందాం. దశమాధిపతి అయినటువంటి శని లాభస్థానంలో ఉన్నాడు, ఖచ్చితంగా సక్సెస్ చేస్తాడు. ఎందుకంటే లాభంలో ఎవరున్నా సరే సక్సెస్ చేస్తాడు. అంతేకాకుండా కుజుడు కూడా ఉన్నాడు, 17 తారీఖు వరకు ఉంటాడు కుజుడు. అది శని కుజుడు కాంబినేషన్ తప్పు కదా, అది మంచిది కాదు. కానీ మీరు ఆశాధిపతి అవ్వడం వలన, లాభస్థానంలో ఉండడం వలన ఒక పాయింటు, శని 11వ భావంలో ఉండడం వలన ఒక పాయింటు. శని కుజులు 3వ 11వ స్థానంలో యోగిస్తారు కదా, ఖచ్చితంగా యోగించి తీరుతారు. ఏం చేస్తారు? ఐరన్, స్టీల్, కోల్, కమ్యూనికేషన్ రంగాలు, అలాగే సాఫ్ట్వేర్ రంగం, ఇంత చెప్పాను సరా, ఎలక్ట్రిసిటీ, వాటిల్లో కూడా ధనం సంపాదిస్తారు, ప్రాఫిట్స్ కొడతారు. ముఖ్యంగా సింగరేణి కాలేజ్ అంటాం కదా, కోల్ అనేది వాళ్ళకి కూడా. ఎందుకంటే కుజ శని కాంబినేషన్ పర్ఫెక్ట్గా వాళ్ళకు ఉంటుంది, అందరికీ ఉంటుంది. లాభాలు గడించి తీరుతారు. ఇంతకుముందు ఇవ్వలేని ఫలితాలన్నీ కూడా శని ఒక్కడే ఇచ్చి తీరడానికి అవకాశాలు ఎక్కువ. సో ఎందుకంటే నాకు తెలుసు అండి, 11వ భావంలో శని ఉంటే ఖచ్చితంగా మంచి చేస్తాడు. మీ రాశిని చూస్తున్నాడు కొద్దిగా ఇబ్బంది పడతారు, అంతే. చాలా బాగుంది విశేషం. అందుకనే మనం ఫస్ట్ స్టార్టింగ్ అప్పుడే 9, 10, 11 భావాలు చూడాలంటుంటాను. అందుకనే ఇప్పుడు మనం 12వ భావం చూద్దామండి. 12వ భావంలో ఎవరున్నారు? గురుడు, శుక్రుడు, కుజుడు. గురు శుక్రుల కాంబినేషన్ కదా, రాజయోగం. ఒక వచ్చే స్థానాధిపతి, ఒక రాశ్యాధిపతి. రాజయోగాన్ని ఇస్తారు, అఖండ రాజయోగం, అఖండ రాజయోగం ఉంటారు. రాజయోగం అంటే మీకు 12వ భావం బాగుంది కాబట్టి విదేశాలు వెళ్ళిపోవడము, విదేశాలు సెటిల్ అవ్వడము, దైవ సంబంధమైన ఖర్చులు చేసుకుని ఉండడము. కుజుడు కూడా 18వ తారీఖు నుంచి రావడం వలన కుశుక్కుల కాంబినేషన్, వేస్తానం, ఇలా రాష్ట్రాధిపతి వేస్తానం ఉండడం వలన ఈ కొద్ది ఖర్చులు కూడా అధికంగా ఉండడము, ఇవన్నీ జరుగుతాయి. అక్కడ చంద్రుడు కూడా మీకు వస్తుంటాడండి. చంద్రుడు రావడం వలన కూడా ఈ నెలలో మీకు ఫారిన్ ట్రిప్స్ ఖచ్చితము. గురు చంద్రుల కాంబినేషన్ వలన మీరు విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. గురు శుక్ర కుజులు కాంబినేషన్ వలన మీకు విదేశ పర్యటన, అలాగే తీర్థయాత్రలు చేయడము, దూర ప్రాంత దర్శనం చేసుకోవడము, ఇలాగ అనేక రకాలుగా మీకు బ్రహ్మాండంగా ఉందండి. ఈ మేషరాశి వాళ్ళకి ఈ మే నెలలో చాలా చాలా బాగుంది. మీరు ముఖ్యంగా పూజించవలసిన దేవుడు అమ్మవారు, సూర్యభగవానుడు, శివారాధన, ముఖ్యంగా వినాయకుడు. ఇవి చేసుకోవడం చాలా బాగుంటుందండి. ముఖ్యంగా శివుడికి అభిషేకాలు చేసుకోవడం వలన అన్ని రంగాల్లోనూ సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఆయన బోళాశంకరుడు కదండి, మీ అందరికీ తెలుసు కదా. కాబట్టి మీ మేషరాశి వాళ్ళకి ఈ నెల మొత్తం అద్భుతంగా ఉండాలని, మీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు మనం వృషభరాశి గురించి తెలుసుకుందాము. వృషభరాశిలోనే, మీ రాశిలోనే అత్యంత రాజయోగకారకుడు ఎవరు? బుధుడు, శుక్రుడు. అద్భుతం. శని కూడా మీకు ప్రభావం చూపిస్తాడు. ముందర బుధుడు గురించి చెప్పుకుందాం. సెకండ్ హౌస్ లార్డ్ అండ్ ఫిఫ్త్ హౌస్ లార్డ్ చంద్రుడు మీ రాశిలో ఉండడం గొప్ప అదృష్టం. ధనాన్ని ఇచ్చేవాడు, ఆకస్మికంగా ధనయోగం. దానితో పాటు రవి కూడా కలిశాడు. రవితో కలిసి ఉండడం వల్ల బుధాదిత్యయోగానికి అవకాశాలు ఎక్కువ, బుధాదిత్యయోగం ఉంటుంది ఖచ్చితంగా. సో అందువలన నేమ్ అండ్ ఫేమ్ రావడము, యోగం ఉంది కదా మీకు, నేమ్ అండ్ ఫేమ్ రావడము, గుర్తింపు, గౌరవము, పైగా మీకు ఇంటెలిజెన్స్ మీకు ఒక పర్సన్ కదా, మీరు జనరల్గా ఇంటెలిజెంట్ పర్సన్ అనమాట, చాలా అద్భుతమైన తెలివితేట గలవారు. అందుకని గౌరవంగా, గౌరవప్రదంగా ఉండము. అనుకున్న పనులు అనుకుంటే డైనమిక్గా చేసేస్తుంటారు, స్థిరమైన స్వభావం కలవాళ్ళు. మీకు ఇంకో చిన్న ఇది ఉందండి, మీకేంటంటే జంతు ప్రేమ అంటే ఇష్టం. అంటే జంతువులను పోషించడము అదొకటి ఉందండి, ఉంటుంది. తర్వాత వ్యవసాయం అదొకటి ఇష్టం మీకు. అలాగే చెట్లు పెంచడం చాలామంది ఉన్నారు, మీకు ఇష్టం. మీలో చాలామంది వ్యాపారాలు. అంటే ఈ 4 కాంబినేషన్స్ వృషభ రాశి వాళ్ళకి ఖచ్చితంగా ఉంటాయండి. అంతేకాకుండా మీరు చిన్నప్పుడు ఎప్పుడో ఒకసారి చిన్నతనంలో మీరు మంచం మించో ఉయ్యాల్లోంచో అప్పుడు కింద పడిపోయారు మీరు. అంతేకాకుండా చిన్నపాటి జలగండం ఉంటుంది మీ ఇంత జనరల్గా లైఫ్లో ఒకసారి ఉంటుంది. దాని గురించి మేము భయపడవలసిన అవసరం లేదు. తర్వాత వేరే విషయం, ఇంకా ధనం గురించి చెప్పుకుందాం. ఫైనాన్షియల్ లార్డ్ ఇచ్చే, ఫైనాన్స్ ఇచ్చేవాడు బుధుడే, రవితో కలిసి ఉండడం వల్ల ధనానికి 80% ఇబ్బంది పడరు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ రావు, ఆర్థికంగా డెవలప్ అవుతుండంటారు, బ్రహ్మాండంగా ఉంటుంది. అంతేకాకుండా ముఖవర్చస్సు ఈసారి మీకు ముఖవర్చస్సు బాగుంటుంది, కళ, ముఖంలో కళ ఉంటుంది. అందుకనే కదా మిమ్మల్ని చాలామంది ఆదరిస్తుంటారు. కంఠధ్వని చాలా బాగుంటుంది. వేళ పట్ల భోజనం కూడా పర్ఫెక్ట్గా చేసి తీరుతారు, చాలామందికి అవకాశం ఉంటుంది. ఇంకా చెప్పాలంటే మీ సంగీతంలో కానీ, సంగీతం అంటే ఎక్కువ మీకు ఇష్టం, చాలామందికి సంగీత భావం ఉంది. అందుకని మీలో చాలామంది పాటలు కూడా పాడుతుంటారు కదా, పాటలు పాడటము వలన సినిమాల్లోనూ మిగతా బయట కార్యక్రమాల్లోనూ మీకు అవకాశాలు రావడము, గుర్తింపు, గౌరవం, ధనము రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే యాంకరింగ్ వృత్తులు కూడా ఉంటారు చాలామంది, మీలో వాళ్ళకు కూడా మంచి గౌరవంగా ఉంటారండి, ధనం కూడా ఉంటుంది, గౌరవప్రదంగా ఖచ్చితంగా ఉంటారండి. బుధుడు ఎట్టి పరిస్థితుల్లో మంచిగా చేస్తాడు. అలాగే కంటిన్యూస్గా మాట్లాడడం అంటే మీకు అనర్గళంగా మాట్లాడే తత్వం మీకు ఉంది, అది బుధుడిచ్చే గొప్ప కంఠధ్వని. ఇంకా 3వ భావం చూద్దాం.
గూఢభావానికి గురుదృష్టి ఉంది. థర్డ్ హౌస్ లార్డ్ కూడా మీకు బ్రహ్మాండంగా 13-14 తారీఖులో గురుడు చేత చూడబడుతున్నాడు. అద్భుతం. ఎక్కడున్నాడు? ఈ పంచమ స్థానంలో ఉన్నాడు. సో మూడో భావం గురించి చూస్తున్నా కాబట్టి మీ తోబుట్టువులను కలుస్తారండి. మీరు హుందాగా ఆనందంగా ధైర్యంగా మీ వే ఆఫ్ థింకింగ్ వేరుగా ఉంటుందన్నమాట. చాలా అద్భుతంగా ఆలోచన ధోరణి పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. అందుకని మీరు ఏ పని చేసినా కూడా సక్సెస్ఫుల్గా చేస్తారు. ముఖ్యంగా ఈ నెల 13-14 తారీఖుల్లో ఆ ప్రాంతంలో మీరు శుభవార్తలు వినడానికి అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఫోర్త్ హౌస్ లార్డ్ చూద్దాం. ఫోర్త్ హౌస్ లార్డ్ వేస్థానంలో ఉచ్చులో ఉన్నాడు. కరెక్ట్, రవి మేషంలో ఉండడం మంచిది. రాహుతో కలిసినాడు కానీ అక్కడ వచ్చే శుక్రుడు కూడా ఉంటున్నాడు. 24 తారీఖున వస్తాడు. అక్కడ చెప్పుకుందాము. రవి వేస్థానం ఉన్నప్పటికీ రవి మళ్ళీ 15 తారీఖు నుంచి మీ రాశిలో ఉండడం వలన యోగమే మంచి జరుగుతుంది. అంటే గృహయోగం జరగబోతోంది. వాహనాలు కొనుగోలు చేయబోతున్నారు. ఎడ్యుకేషన్ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి అవకాశాలు పర్ఫెక్ట్గా మీ మంచి అవకాశాలు వస్తాయి. విద్యార్థులు మంచి సక్సెస్ఫుల్గా ఉంటారు. మంచి ఉత్తీర్ణత పొందుతారు. కారణం తల్లిదండ్రులు మీరే, అలాగే గురువులు కూడా. అంత బాగుంది, అంత పర్ఫెక్ట్గా చాలా బాగుంది. ఎక్కడికి వెళ్ళినా సుఖపడే తత్వము మీకు బాగా ఉంది. పంచమస్థానం చూద్దాం. పంచమస్థానంలో చంద్రుడు ఉన్నాడు కదా, 13-14 తారీఖులు చంద్రుడు ఉండి పంచమస్థానానికి ఎప్పుడు కూడా గురుదృష్టి ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ ఉగాది వరకు కూడా గురుదృష్టి ఉండడం వలన సంతాన యోగం ఖచ్చితంగా ఉంటుంది మీకు. అంటే పుత్ర సంతాన యోగము ఈ మీ మీనరాశి వాళ్ళకి, మీ వృషభ రాశి వాళ్ళకి కూడా సంతాన యోగము ఉంది అంటే సంవత్సరంలో జరగబోతుంది. ఈ మే నెలలో అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇంకా చూద్దాం. బుద్ధిబలం బాగా ఉంటుంది. ప్రేమగా ఉంటారు. ప్రేమ వ్యవహారాలు, ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకోవడం కూడా అవకాశాలు మాత్రం ఉన్నాయి. తర్వాత ఎప్పుడు కూడా మీరు స్టాక్ అండ్ షేర్స్లో పెట్టుబడి పెడితే వాటిని లాంగ్ రన్లో పెట్టుకోవడం చాలా మంచిది. ఇంకొకటి ఏంటంటే స్పోర్ట్స్ రంగం అండి. స్పోర్ట్స్ రంగంలో వాళ్ళకి ఏమవుతుంది, మంచి అభివృద్ధికర రంగం ఉండడానికి అవకాశాలు ఎక్కువ. వాళ్ళు ప్రైజెస్ కొట్టడము, గుర్తింపు రావడం జరుగుతుంది. కళారంగం ఉంటాం కదా, పంచమస్థానం కళారంగం అంటే సంగీతము, సాహిత్యము, నృత్యము, కొంతమంది డ్యాన్స్ ఉంటారు కదా, చేస్తుంటారు కొరియోగ్రాఫర్స్, అంటే మంచి మంచి అవకాశాలు వస్తాయి. పంచమస్థానం బాగుండడం వలన నిరవధికంగా గురుదృష్టి ఉండడం వలన, నిరవధికంగా అంటే కంటిన్యూస్గా గురుదృష్టి ఉండడం వలన సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి టీవీగా ఉంటారు, బ్రహ్మాండం ఉంటారు. అదంటే డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, అందులో యాక్టర్స్ వీళ్ళందరూ ఉంటారు కదా, యాస్ హీరో హీరోస్ వాళ్ళందరూ కూడా, వాళ్ళందరూ కూడా బాగుండడానికి అవకాశాలు ఎక్కువ. వృషభ రాశి వాళ్ళకి ఖచ్చితంగా చెప్తాను, వాళ్ళకి ఎక్కువ బాగుంటుంది. పంచమస్థానం ఎక్కడ చెడిపోలేదు, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇంకా ఆరో భావం కొద్దామండి. ఆరో భావంలో ఎవరున్నారు, కేతు ఉన్నాడు. బ్రహ్మాండంగా ఉన్నాడు కదా, అంటే ఆరో భావంలో కేతు ఉండడం వలన మీకేమి భయపడతాం అవసరం లేదు, సక్సెస్ఫుల్గా ఉంటారు. ఎందుకని, ఆరో భావంలో కేతు ఉండడం వలన ప్రతి విషయంలోనూ సక్సెస్ చేస్తాడు. ఆరో భావంలో ఉంటాడు కదా, ఏ అంటే ఆరో భావం అంటే మేనమామలు బాగుంటారు. అలాగే మీకు రుణబాధలు తక్కువ అవుతాయి. శత్రువులు మిత్రులై తీరుతారు. గణపతి యొక్క ప్రభావం ఉంటుంది కదా, అలాగే మీకు మీకు కూడా ఆరో భావం వల్ల సక్సెస్ అంటే కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాస్తుంటారు కదా, కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకు కూడా అధికంగా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది. స్టాంపింగ్, విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ అవుతుంది కదా, అక్కడ కూడా H1B వీసా రావడము, అక్కడ వెళ్ళడానికి కేతువే కారకుడు అవుతాడు. అందుకనే మీరు వినాయకుడి యొక్క పూజలు చేసుకున్నా, వినాయకుడి యొక్క హోమం చేసుకున్నా సరే ప్రతి విషయంలోనూ విజయం సాధించి తీరుతారు మీరు. పైగా చాలామంది ఇప్పుడు మీరు చాలామంది గ్రూప్స్ రాస్తున్నారు, వాటిల్లో కూడా విజయం సాధిస్తారు. బ్యాంక్స్లోనూ, గ్రూప్స్లోనూ, గవర్నమెంట్ దాంట్లోనూ మీరు ఇంటర్వ్యూస్కి వెళ్తుంటారు, పైగా మీరు ఎగ్జామ్స్ కూడా రాస్తున్నారు. కాబట్టి సక్సెస్ అవ్వడానికి ఎక్కువ కేతువే కారకుడుతాడు. కష్టపడాలి. సప్తమస్థానం చూద్దాం. సప్తమాధిపతి ఎవరు, కుజుడే కదా. దశమస్థానం బ్రహ్మాండంగా ఉన్నాడు కానీ మంచి చేస్తాడు, తప్ప చేయడు. దశమస్థానంలో శని కూడా ఉన్నాడు, చెప్తా అక్కడ చెప్తాను మనం. సో సప్తమస్థానంలో ఉండడం వల్ల వివాహ శుభకార్యాలు కానీ మీ ఇంట్లో శుభకార్యాలు జరగడానికి అవకాశం ఉంది. అంటే మీ తోబుట్టువులు, మీ బంధువులు, మీ మనవలు, వీళ్ళందరూ మనవరాలు వీళ్ళందరూ మీ ఇంటికి వచ్చి రావడము, మీ ఇంట్లో సరదాగా గడపడానికి ఈ నెలలో అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. శుభకార్యాలు చేస్తారన్నమాట. అష్టమాధిపతి ఎవరు, గురుడు కదా. బ్రహ్మాండంగా యోగంలో ఉన్నాడు. గురుడితో శుక్రుడితో కలుస్తున్నాడు కదా, శుక్రుడు యోగం అఖండ రాజ యోగం కదా, ఉచ్చలో ఉన్నాడు, ఎగ్జాల్టేషన్ శుక్రుడు. కాబట్టి ధనయోగం ఉంటుంది, ఆయుర్దాయం ఉంటుంది, ఎటువంటి యాక్సిడెంట్స్ జరగవు, జరిగినా కూడా త్రుటిలో తప్పిపోతూ ఉంటాయి. తర్వాత తలంపుకి వచ్చే ధనం బాగా ఉంటుందండి. 9th హౌస్ గురించి చూసుకుందాం. 9th హౌస్ భాగ్య రాజ్య లాభస్థానాలు ఎప్పుడు చూడవలసింది. అవి భాగ్యస్థానం ఎవరు, శని. మీకు వచ్చేది రాజయోగ కారకుడు కదా, శని ఎక్కడ దశమంలో ఉన్నాడు, బ్రహ్మాండంగా ఉన్నాడు. దశమస్థానంలో కూడా చేద్దాం. 9th భావంలో ఉండడం వల్ల ఏమవుతుంది, బిజినెస్ సంబంధించిన వాటిలో సక్సెస్ రాణిస్తాడు. ఏ బిజినెస్? శని సంబంధించిన ఉన్నాయి, ఏమున్నాయి, కోల్, ఫస్ట్ కోలే కదా, సింగరేణి కాలరీస్, అలాగే ఐరన్, స్టీల్, ఆయిల్, ఇవన్నీ ఉంటాయి కదండి, సిమెంట్ పరిశ్రమలు,
రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళ పరిశ్రమలన్నీ కూడా చక్కగా సక్సెస్ అవుతారు. కుజశీల కాంబినేషన్ వలన కూడా ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ వాటిల్లో అక్కడ మీకు వ్యాపార అభివృద్ధి ఖచ్చితంగా జరుగుతుంది. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఎవరిది, ఫారిన్ యోగం వెళ్ళడానికి అంటే మీకు మంచి పేరు ఉంటుంది, దూర ప్రాంత ప్రయాణాలు చేయడానికి అవకాశాలు ఎక్కువ. అంటే ఎడ్యుకేషన్ రీత్యా, వ్యాపారాల రీత్యా, మీ పర్సనల్ పర్సనల్ విషయాల్లో కూడా దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. అన్నిటికన్నా ముఖ్యంగా ఒక చెప్పాలండి, శని ప్రభావం వలన తీర్థయాత్రలు చేయడానికి అవకాశం ఉంది. అది చార్ధామ యాత్ర అవ్వచ్చు, ఉజ్జయిని అవ్వచ్చు, అలాగే కాశీక్షేత్ర దర్శనం అవ్వచ్చు, సౌత్ ఇండియన్ టూర్స్ కూడా అవ్వచ్చు. అంటే ఎక్కువగా శని శివుడికి, విష్ణుమూర్తికి ఎక్కువ మనకి టచెస్ ఇస్తూ ఉంటాడు ఆయన. కుజుడు కూడా కాంబినేషన్ కాబట్టి సుబ్రహ్మణ్య సమారాధన ఖచ్చితంగా చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువ. సో కుజశల్య కాంబినేషన్ పర్ఫెక్ట్గా ఉన్నాయి, చాలా బాగుంది. ఇంకా దశమస్థానం గురించి చెప్పుకుందాం. టాప్ దశమస్థానం చెప్పాలి, ఎందుకంటే కుజశల్య కాంబినేషన్ మీకు ప్రల్తహంసలాడ్ అండ్ కుజుడు లాభంలో దశమంలో ఉన్నప్పటికీ శని కూడా ఉన్నాడు కాబట్టి రాజయోగకారకుడు కదా. పొలిటికల్ రంగంలో ఫస్ట్ మీకు పొలిటికల్ రంగంలో సక్సెస్ కొట్టి తీరుతారు. అంటే పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి మినిస్టర్స్ పదవులు రావడము అంటే ఉన్నతమైన పదవులు రావడము, ఐశ్వర్యము, ఆనందము, ఇవన్నీ మీకు జరగబోతున్నాయి. ముఖ్యంగా ఫస్ట్ పాయింట్ వాళ్ళకే చెప్తాను నేను, పొలిటికల్ రంగం అనే చెప్తాను. తర్వాత కుజుడు శని వల్ల కాంబినేషన్ వల్ల ఈ ఉద్యోగాల గురించి చెప్తాను నేను. ఆ కాంబినేషన్ వల్ల ఉద్యోగాలు అంటే మీకు ఈ సింగర్ అని చెప్పాను సరే, గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళు గవర్నమెంట్ సివిల్ సర్వీసెస్ రాస్తారు కదా, డాక్టర్ సూత్రులు ఉన్న వాళ్ళకి సివిల్ సర్వీసెస్ గ్రూప్స్ చాలామంది రాస్తారు ఉండవు. అవి ఖచ్చితంగా కుజశీల కాంబినేషన్ వలన ఖచ్చితంగా అవి సక్సెస్ కొట్టి తీరుతారు. వృషభ రాశి వాళ్ళకి కష్టపడాలి, ధైర్యంగా ఉండాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, నిజాయితీగా ఉండడం వలన సక్సెస్ కొడతారు. శని ఉన్నాడు కాబట్టి శని ఇవ్వడు కొంతమందికి, కానీ శని దశమంలో ఉన్నాడు కాబట్టి మంచి చేస్తాడు. కుజుడితో కాంబినేషన్ ఉన్నాడు కాబట్టి దశమంలో శని వీక్ అయినప్పటికీ కుజుడితో కలిసినాడు, దిగ్బలుడు శని, కుజుడు దిగ్బలుడు కదా దశమస్థానంలో, దిగ్బలుడు పవర్ఫుల్గా ఉంటాడు అనమాట. పైగా మీ రాశిని కూడా చూస్తాడు కాబట్టి మంచి పవర్ఫుల్గా ఉంటాడు. అందుకనే ఐఏఎస్ ఆఫీసర్, ఐఏఎస్, ఐపీఎస్, తర్వాత పోలీస్ శాఖలు హై పొజిషన్లో ఉన్న ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళకి వాళ్ళందరూ కూడానండి కష్టపడి చదివితే మంచి ఉత్తీర్ణత పొందుతారు. అందుకే ఆఫీసర్స్ పొజిషన్లో ఉన్న వాళ్ళకి చాలా మంచి పొజిషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆడవాళ్ళకి చెప్తున్నారండి, మీ లేడీస్కి మీకే, ఎందుకంటే చాలా బాగా చదువుతారు మీరు, కష్టపడతారు, స్థిరమైన స్వభావం కలవాళ్ళు కాబట్టి మీరు చాలా అద్భుతంగా రాణించడానికి అవకాశాలు ఉన్నాయి. కష్టపడండి, ఖచ్చితంగా మీ గోల్ రీచ్ అవుతారు. అది ఎందుకంటే శని కుజుల కాంబినేషన్ చాలా బాగుంది, ఈ నెల పర్ఫెక్ట్గా ఉందన్నమాట. మీరు కష్టపడండి, అంతే దశమస్థానం చాలా స్థిరమైన జీవితాన్ని ఏర్పాటు చేసేసుకుంటారు, వినయ విధేయతలతో కలిగి ఉంటారు మీరు, అంత గొప్ప కెపాసిటీ. దశమ లాభస్థానం చూసుకుందాం. మాటల మీ రాశ్యాధిపతి ఉచ్చలో ఎగ్జాల్టేషన్లో గురుడితో కలిసి ఉన్నాడు. ఒక రాశ్యాధిపతితోటి ఉచ్చస్థానాధిపతి మీనరాశులు కలిసి ఉండడం విశేషమైన ధనయోగం. 18వ తారీఖు నుంచి కుజుడు కూడా వచ్చేస్తాడు. అమ్మ బాబాయ్, ఈ నెల మొత్తం మీరు చాలా చాలా అద్భుతంగా ఫైనాన్షియల్ బెనిఫిట్స్ పొందుతారండి. నేను చెప్పాను కదా హోటల్ రంగం ఉన్న వాళ్ళకి, ఇప్పుడు చెప్తాను హోటల్ రంగంలో ఉన్న వాళ్ళకి, గోల్డ్ బిజినెస్లకి, హోటల్ వస్త్ర వ్యాపారులకి, వీళ్ళందరికీ రండి. వాళ్ళకి అంటే వాళ్ళ బిజినెస్లో సక్సెస్ కొడతారు. ముఖ్యంగా వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళు కూడా మంచి ఆదాయం రావడానికి అవకాశం ఉంది. లాభస్థానము ఏ వ్యాపార సంస్థలైనా సరే, ముఖ్యంగా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, వాటిలో అంటే చార్ట్ అకౌంటెంట్స్, కాస్ట్ అకౌంటెంట్స్, వాళ్ళు ఎంబీబీఎస్ డాక్టర్స్, తర్వాత పీజీ కోర్సుకి వెళ్తున్నారు వాళ్ళందరూ కూడా కష్టపడి, పీజీ కోర్సుకి సంబంధించి చాలామంది అమెరికా వెళ్తున్నారు కదండి, మీరే చాలామంది ఉన్నారు, అవి ఫోన్లు చేస్తుంటారు. వాళ్ళకు కూడా కష్టపడి చదివితే విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అసలు లాభం భాగ్య రాజ్య లాభస్థానాలు వృషభ రాశి వాళ్ళకి ఎక్కడ చెడిపోవాలా, పర్ఫెక్ట్గా ఉంది. మీరు కష్టపడడం, ధైర్యంగా ఉండడము మీకు కావలసినంతే, నిజాయితీగా ఉండండి, ఖచ్చితంగా సక్సెస్ చేస్తారు. రవి ఉన్నాడు కదా, రవి రాహువులు శుక్రుడు 24 నుంచి శుక్రుడు వచ్చేస్తున్నాడు. అత్యంత రాజయోగకారకుడు లాభంలో ఉండే అద్భుత యోగము. 24 తారీఖు లోపల మంచి అద్భుతమైన ప్రాఫిట్స్ సంపాదించేస్తారు. అనుకున్న దానికన్నా ఎక్కువ ప్రాఫిట్స్ మీ సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, ప్రొడ్యూసర్స్కి, డైరెక్టర్స్కి, వాళ్ళ రెమ్యునేషన్ అంటే వాళ్ళ డబ్బులు అధికంగా రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలాగే రవి కాంబినేషను రవి రాహువులు మంచి వాళ్ళకి కాదు వ్యయస్థానంలో, కానీ రవి వృత్తభావాధిపతి అవడం వల్ల మంచే చేస్తాడు, ఎగ్జాల్టేషన్ ఉన్నాడు కాబట్టి. శుక్రుడు కూడా వస్తున్నాడు కాబట్టి విదేశాలకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖర్చులు మాత్రం అధికంగా ఉంటాయి, అది మాత్రం మీకు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే 15వ తారీఖు నుంచి రవి మీకు వృషభంలో రావడం వలన రాహు అక్కడే ఉంటాడు 24 తారీఖు వరకు ఉంటాడు కాబట్టి సరే ఆ కాంబినేషన్ వేరే, ఎక్స్పెండిచర్ ఎక్కువ అవుతుంది. మీరు ముఖ్యంగా పూజించవలసిన దేవుడు అమ్మవారే, కనకదుర్గమ్మవారు.
శివుడు వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర ఆరాధన చేసుకుంటే చాలా పైకి వస్తారండి, అద్భుతంగా రాణించి తీరుతారు మీరు. అలాగే అమ్మవారిని పూజించండి, పర్ఫెక్ట్గా సాధిస్తారు. సో మీరు అనుకున్న కోరికలు అనుకున్నట్టుగా నెరవాలని, స్థిరలక్ష్మి మీ ఇంట్లో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు మనం మిథున రాశి గురించి తెలుసుకుందాము. మిథున రాశి వాళ్ళు చాలా బాగుందండి, ఎక్స్ట్రాడినరీ, చాలా బాగుంటారు. ఇంతకుముందు చాలా కష్టాలు పడ్డారు, ఇప్పుడు చాలా బాగుంటుంది. మిథున రాశి వాళ్ళకి ఎక్స్ట్రాడినరీ. మీ రాశిచారి బుధుడు 15వ తారీఖు వరకు ఆల్మోస్ట్ 15వ తారీఖు బుధుడు లాభస్థ వ్యయస్థానంలో ఉన్నాడు, ఏం భయపడతాం అవసరం లేదు. రవి కూడా చాలా బాగున్నాడు కాబట్టి మీకు లేకపోతే మీకు ఖర్చులు అధికంగా ఉంటాయి. మీరు అనుకున్నవే పనులు అనుకున్నట్టుగా జరుగుతాయి. స్పీడ్ ఎక్కువ, మీకు తెలివితేటలు ఎక్కువ ఉన్నవాళ్ళు. అంటే మీకు చాలామంది మ్యాథమెటిషియన్స్ చాలామంది ఉన్నారు. ఏది పని అయినా సరే డెప్త్గా వెళ్ళి చేసే తత్వం, మైన్యూట్గా సైంటిఫిక్ థింకింగ్ అంటాం కదా, అది తత్వం మీకు ఉందండి. పై పైన చూడరు, అంటే పై పైన చూడండి, ఏ విషయం అయినా సరే కూలంకుషంగా పరిశీలించే తత్వం మీకు ఉంది. అందుకని మీరు చాలా తెలివైన వాళ్ళు. మీ రాశిలోనే సినిమా యాక్టర్స్ కూడా ఉన్నారు కదా, డాక్టర్స్ ఉన్నారు, మ్యాథమెటిషియన్స్ ఉన్నారు, పెద్ద పెద్ద అందరూ మీ దాంట్లో ఉన్నారు. మీ జనరల్గా మిథున రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది, బుద్ధిబలం బాగుంటుంది. ముఖ్యంగానండి ద్వితీయ స్థానానికి గురుదృష్టి ఉండడం వల్ల ఫైనాన్షియల్గా హాయిగా సమృద్ధిగా ఉంటారు. పైగా చంద్రుడు, మీ ద్వితీయాధిపతి చంద్రుడు కూడా గురుడు చేత చూడబడతాడు 13, 14 తారీఖులు. అప్పుడు విశేషమైన ధనరాయోగం కలగడానికి అవకాశం ఉంది. 13వ తారీఖు, 14, 13th and 14th. పైగా ఎప్పటికీ కూడా అంటే నెక్స్ట్ ఇయర్ ఒకరు కూడా గురుడు మీద సెకండ్ భావన చూడడం వలన ధనయోగం ఉంటుంది, కుటుంబంలో వృద్ధి బాగుంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. ఏం ఎప్పుడు భయపడతాం అవసరమే లేదు. అంతే కదండి, మీ సినిమా యాక్టర్స్ ఉంటారు కదా, సినిమాలో పాటలు పాడేవాళ్ళు ఉంటారు కదా, గాయని గాయకులు, సంగీతం అంటే బాగా ఇష్టం మీకు చాలామందికి. ఆ సంగీతం చాలామంది పాడుతుంటారు, ప్రాక్టీస్ చేస్తున్నారు, చాలామంది వచ్చు కూడా. వాళ్ళందరూ కూడా వాళ్ళందరికీ కూడా అంటే వాళ్ళ భావాలను బట్టి, లగ్నాలను బట్టి వాళ్ళకి సినిమాల్లోనూ అయితే మిగతా మీకు ప్రత్యేక కొన్ని కొన్ని కార్యక్రమాల్లోనూ సినిమా ఆపర్చునిటీస్ రావడానికి అవకాశం ఉన్నాయి. ధనము, మీ గౌరవము అవన్నీ దక్కబోతున్నాయి. స్థిరమైన ధనము రావడానికి అవకాశం ఉంది. స్థిరమైన ధన సంపాదన అవకాశం ఉంది. పైగా యాంకరింగ్ వృత్తిలో ఉన్నారు, టీవీలోనూ చేస్తుంటారు కదా, టీవీలోనూ యాంకరింగ్ చేస్తుంటారు, యూట్యూబ్ ఛానల్స్లో కూడా చేస్తుంటారు కదా యాంకరింగ్, వాళ్ళు కూడా అద్భుతంగా ఉంటుందండి. కంఠధ్వని కవర్ చేస్తూ చాలా బాగుంటుంది, కంటిన్యూస్గా మాట్లాడుతుంటారు కదా, అదొక అదృష్టం. అది స్పీచెస్ ఇస్తుంటారు మీకు, చాలామంది కనరగడగా మాట్లాడుతుంటారు, స్పీచెస్ బాగా ఇస్తుంటారు. ముఖ్యంగా గురుదృష్టి వలన భోజన వసతి బ్రహ్మాండంగా ఉంటుంది, ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు భోజనం ఉంటుంది. థర్డ్ భావం చూసుకుంటే థర్డ్ భావాధిపతి కూడా బ్రహ్మాండంగా లాభస్థానంలో ఉండడం వల్ల దగ్గర పర్యంత ప్రయాణాలు చేస్తారు, తోబుట్టుని కలుస్తారు, హుందాగా ఉంటారు, ధైర్యంగా ఉంటారు. ఇంకా చెప్పాలంటే 15వ తారీఖు లోపల శుభవార్తలు కూడా వినడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వృత్తభావం చంద్రుడు బుధుడు ఏమైనా ఉన్నాడు, ఫలిత భావంలో ఉన్నప్పటికీ మంచే చేస్తాడు. ఎందుకంటే కైంద్రాధిపత్యం వచ్చిన వాడు 12వ భావంలో ఉండడమే మంచిది, ఖచ్చితంగా మంచిదే. బ్రహ్మాండ గురుదృష్టి ఉంది. ఇంకేంటంటే భయం ఏంటంటే ఎప్పటికైనా సుఖపడుతూనే ఉంటారు, కష్టపడడం తక్కువ, సుఖపడడం ఎక్కువ, కంఫర్టబుల్నెస్ ఉంటుంది. ఇంతమంది చాలామంది మీరు చాలాసార్లు కష్టపడ్డారు చాలు, ఇప్పుడు సుఖపడతారు చూసుకోండి మీరు, ఎందుకంటే సంవత్సరం పాటు ఉంటుంది. చంద్రుడు కూడా ఉన్నాడు కదా 13, 14 తారీఖుల్లో 4వ భావంలో గజకేశ్వర యోగం. ఫస్ట్ పాయింట్ ఎవరికి, తల్లిదండ్రులకి, తల్లిగారికి, ఆవిడ ఆరోగ్యం బాగుండటము, యాక్టివ్గా ఉండడము, మీ పిల్లల పట్ల శ్రద్ధ వహించడము మీకు బాగా అలవాటు. పైగా ఎడ్యుకేషన్ రంగంలో ఉన్న వాళ్ళకి, మీ పిల్లలు ఉన్నారు కదండి, పిల్లలంటే పెద్దవాళ్ళు రావచ్చు, ఎడ్యుకేషన్ రంగంలో ఉన్న వాళ్ళకి ఈ నెలలో చాలా అద్భుతమైన రిజల్ట్స్ రావడానికి అవకాశం ఉంది. 13వ తారీఖు, 14వ తారీఖులో మంచి సక్సెస్ కొట్టడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అందుకనే కదండి వాళ్ళు కష్టపడి సక్సెస్ అవ్వడానికి కారకులు మీరే కదా, తల్లిదండ్రులే కదా, గురువులు, వీళ్ళ మీరు వల్లనే పిల్లలు అభివృద్ధిలోకి వస్తున్నారు, ఇది ఖచ్చితం. ఇంకా చెప్పాలంటే మీ ఇంట్లో ఈ సంవత్సరం ఈ నెలలో వాహన యోగాలు కొనుక్కోబోతున్నారు, గృహయోగం రాబోతున్నాయి, తర్వాత ల్యాండ్స్ కొనుగోలు చేయబోతున్నారు. వ్యవసాయదారులకి పంటలు బ్రహ్మాండంగా సక్సెస్ అవ్వడానికి అంటే వాళ్ళ డబ్బులు చేతికి రావడానికి అవకాశాలు ఎక్కువ. 4వ భావము ఎక్కడ చెడిపోలేదండి. కొంతమంది 4వ భావం బాగుంటే సంగీతంలో కూడా ప్రావీణ్యత సంపాదించేస్తారు, అంత బాగుంటుంది అన్నమాట. పంచమస్థానం చూద్దాం. పంచమస్థానంలో కేతు తప్పు కదా, కాబట్టి కేతువు పంచమస్థానంలో ఉండడం వల్ల యోగాన్ని ఇవ్వడు కాబట్టి మనం ఏం చేస్తాము, గణపతి ఆరాధన చేసుకుంటామండి. గణపతి ఆరాధన అంటే మీకు తెలుసు, గణపతి హోమం కానీ, గణపతిని పూజించడం, ప్రతి బుధవారం చేయడము, లేదా ఇంకా వీలుంటే మీకు అవకాశము ఫైనాన్షియల్ బయట పర్వాలేదు అనుకుంటే హోమం చేయాలి, జపం చేసుకోండి. కేతు జపం 1.5 ఇయర్ ఉంటాడు కదా మీకు, అది పవర్ ఉండాలి కదా. కేతు పవర్ ఉండాలంటే పుత్ర సంతానం కలగాలి కదా, అంతర్యోగం కలగాలి కదండి. అందుకనే 1.5 ఇయర్ ఉంటాడు కేతు. కేతు జపం కూడా ఎంతో కాదు, మీ దగ్గర పండితం కనుక్కోండి, ఖచ్చితంగా కేతు జపం చేయించడం వలన పవర్ఫుల్ బాగా ఉంటారు. వినాయకుడు ఆరాధన కదండి, వినాయకుడు వల్లనే ఆ పవర్ అంతా వస్తుంది.
కాబట్టి కేతు జపం చేయించుకోండి, పుత్ర సంతానం కలుగుతారు. ఇంకా చెప్పాలంటే బుద్ధిబలం కూడా పెరుగుతుంది, మీకు బుద్ధిబలము బాగా పెరుగుతుంది, మీకు చాలా బుక్ వర్చస్ పెరుగుతుంది, ఆ బ్రహ్మాండంగా ఉంటారు. పంచమ స్థానం బాగుంది, క్రీడల్లో కూడా సక్సెస్ అవుతారు. ఇప్పుడు సక్సెస్ కాలేకపోవడానికి కారణం కేతు ప్రభావం. ఎప్పుడైతే మీరు జపాలు చేయించుకుని వినాయకుడికి సంబంధించిన పూజలు చేయించుకుంటే మీరు ప్రతి దాంట్లో సక్సెస్ కొడతారు. అందుకని సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి అంతే కదండి, సంగీతము సాహిత్యము నృత్య కళాకారులకి ఆపర్చునిటీస్ వస్తూ ఉండవు. సంవత్సరాల పాటు కేతు అక్కడ కాబట్టి ఏమాత్రం అవకాశం ఇప్పుడు కాబట్టి నెక్స్ట్ మంత్ కదా ఆ తర్వాత. డబ్బులు ఉన్నప్పుడు మాత్రమే అప్పులు చేయకండి, డబ్బులు ఉన్నప్పుడు మాత్రమే కేతు జపం చేయించుకుంటే చాలా మంచిది, మీరే చూస్తారు, నేను కూడా చేయించుకున్నా. అలాగా గణపతికి ఆరాధన, వినాయకుడికి హోమం ఎప్పుడు ఉంటే, ఎప్పుడు వీలుంటే అప్పుడు, కంటిన్యూస్గా అని కాదు, మీకు ఎప్పుడు వీలుంటే అప్పుడు గణపతి హోమం చేయించుకుంటే చాలా చాలా మంచిది, ఎక్స్ట్రాఆర్డినరీగా ఉంటుంది, అంత బ్రహ్మాండంగా ఉంటుంది. ఇంకా చెప్పాలని, ఇంకా చెప్పాలంటే సిక్స్త్ భావం, సిక్స్త్ హౌస్ లార్డ్ రవి చూస్తున్నాడు, సిక్స్త్ హౌస్ లార్డ్ కుజుడు బ్రహ్మాండంగా నైన్త్ భావన ఉన్నాడు. భయపడత అవసరం లేదు, ప్రయాణాలు చేస్తారు, సక్సెస్ కొడతారు, మీ మేనమామలు బ్రహ్మాండంగా ఉంటారు, ప్రతి పనులను విజయం సాధించడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా ఇంటర్వ్యూస్కి వెళ్తారు చాలామంది, కష్టపడండి, కమ్యూనికేషన్ స్కిల్స్ మీ అంతా మీరు డెవలప్ చేసుకోండి. ఇంగ్లీష్ కానీ మీకు తెలుసు కదా స్కిల్స్ అంటే, న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా నిజాయితీగా ధైర్యంగా ఉండాలి. మీకు వచ్చింది వచ్చినట్టే చెప్పాలి ఇంటర్వ్యూస్లో, సక్సెస్ ఖచ్చితం. ఇంకా సప్తమ భావం చూద్దామండి, సప్తమాధిపతి గురుడు బ్రహ్మాండంగా దశమంలో శుక్రుడితో కలుస్తున్నాడు, అది యోగం. 24 వరకు 23 వరకు ఉంటాడు, అదేంటి ఎగ్జాల్టేషన్ పరమోత్సలకుడు శుక్రుడు వస్తున్నాడు. ఒక ఉచ్చస్థానాధిపతితో కలిసి ఉండడము గొప్ప అదృష్టం గురుడు. అంటే మీ భార్యాభర్తల విషయంలో, అంటే భర్త వలన భార్యకి, భార్య వలన భర్తకి అనురాగము అదృష్టము తోడవుతాయి. ఫైనాన్షియల్ బెనిఫిట్స్ ఖచ్చితంగా ఇంప్రూవ్ చేసుకుంటారు మీరు భార్యాభర్తలు. తర్వాత మీ ఇంట్లో శుభకార్యాలు జరగబోతున్నాయి కదండి, పెళ్ళిళ్ళు అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. శుభకార్యాలు మీకు తెలుసు కదా, అనేక రకాల శుభకార్యాలు చేసుకోబోతున్నారు. అందుకని మీ బంధువులు, మీ మిత్రులు, స్నేహితులు, మీ మనవలు, మనవరాళ్ళు అందరూ మీ ఇంటికి రాబోతున్నారు, సరదాగా ఉండబోతున్నారు, సరదాగా ఎంజాయ్ చేయడానికి అవకాశాలు కొంతమందికి వాళ్ళ లగ్నం రీత్యా చెప్పుకుందాం. అంత అద్భుతంగా ఉందండి. మీకు అష్టమస్థానం చూద్దాం. అష్టమస్థానపతి ఎవరు? శని. ఇంతకుముందు మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాడు కదా, అష్టమంలో శని, వ్యయంలో రాహు, అష్టమంలో శని, వ్యయంలో రాహు, చాలా 2 సంవత్సరాల పాటు చాలా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు చాలా ఫేర్గా హ్యాపీగా అంత బ్రహ్మాండంగా ప్రశాంతంగా ఉంటారు. ఎందుకని? 9th భావంలోకి శని వెళ్ళిపోయాడు. తర్వాత మళ్ళీ వస్తాడు 12 నుంచి వస్తాడు అనుకుంటా, మళ్ళీ మకరంలోకి వస్తాడు. ఏం భయపడతాం అవసరం లేదు, గురుబలం ఉంది మీకు. కాబట్టి శని 9th భావంలో ఉండడం వల్ల ప్రయాణాలు చేస్తారు, అద్భుతంగా ప్రయాణం చేసిన ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మనం 9th అష్టంభావం చెప్పుకున్నాం. అష్టంభావం ఏంటి? అష్టంభావంలో శని బాగుండడం వలన అనారోగ్య సమస్యలు ఉండవు. ఆంజనేయ స్వామిని మాత్రం పూజించుకోవాల్సిందే. ఆ తర్వాత ఇంకా చెప్పాలంటే తలవంతలంకు వచ్చే ధనయోగం మీకు ఉంటుంది. కొంతమందికి ఉంటారు ఆన్సెస్టర్ ప్రాపర్టీస్ అంటే తాతల ఆస్తు, అమ్మమ్మల ఆస్తు, బామ్మల ఆస్తు ఉంటాయి కదా, వాళ్ళకి కొద్దిగా రావడానికి అవకాశం ఉంది. ఇంకా 9th భావంలోకి వెళ్ళిపోతామండి. భాగ్య రాజ్య లాభస్థానాలు మిథును రాశి వాళ్ళకి ఎక్స్ట్రాఆర్డినరీ, ఇది తప్పవు. భాగ్యస్థానం చూద్దాం. ఫస్ట్ ఎవరికి చెప్దాం? పొలిటికల్ రంగం, మినిస్టర్స్. ఎందుకంటే ఫస్ట్ ఎందుకు చెప్తానంటే వాళ్ళకి కుజుడు శని కాంబినేషన్ కదండి, కుజుల కాంబినేషన్ పొలిటికల్ రంగం చెప్పకండి. ఎవరికి చెప్తాం ఫస్ట్? వాళ్ళకే చెప్పాలి. రాజకీయంగా ఎదుగుతారు వాళ్ళ వాళ్ళ లగ్నం ప్రకారం చూసుకోండి. రాజకీయంగా ఎదుగుదడం, గొప్ప గొప్ప పదవులు రావడము, అంటే ఒకటి చెప్తున్నాను, అది మీ లగ్నాల ప్రకారం అందరు ఓవరాల్గా ఉంటారు కాబట్టి వాళ్ళలో కొంతమందికి అని చెప్తున్నాను అన్నమాట. రాజకీయంగా ఎదగడము, గొప్ప గొప్ప పదవులు రావడము, గుర్తింపు గౌరవం, మీ మాట విలువ ఇవ్వడము, అవి జరుగుతాయి పొలిటికల్ రంగంలో పర్ఫెక్ట్. రెండోది చేద్దాం, ఎవరు చేద్దాం? బిజినెస్. ఎవరికి? రియల్ ఎస్టేట్ రంగము, కమ్యూనికేషన్ రంగము వాళ్ళకి. తర్వాత కోల్, ఐరన్ స్టీల్. కోల్ ఎవరిది? సింగరేణి కాలరీస్ అనుకుంటాం కదా, సింగరేణి కాలరీస్ వాళ్ళకి కోల్ బ్రహ్మాండంగా ఉంది కాబట్టి వాళ్ళ వ్యాపార అభివృద్ధి సక్సెస్ కొడతారు. అందులో పనిచేసే సిబ్బంది అంటారు కదా మనతో, అందరూ కూడా వాళ్ళకి కూడా మంచి అవకాశాలు బ్రహ్మాండంగా సక్సెస్ కొడతారు. శని ప్రభావం వలన ఐరన్ స్టీల్, కోలు, తర్వాత సిమెంట్ ఆర్గనైజేషన్, కుజుడు కాంబినేషన్ వల్ల ఎలక్ట్రిసిటీ, సింగరేణి వాళ్ళకు ఉంది ఎలక్ట్రిసిటీ, తర్వాత ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, ఇవన్నీ చెప్తున్నారంటే శని కుజుడు కాంబినేషన్ అండి, చాలా మర్చిపోవచ్చు, ఇవన్నీ చాలామందికి ఉంటాయి, వాటిల్లో మంచి బిజినెస్ అభివృద్ధి చెందుతుంది. 3 వరకు చేద్దాం, సినిమా రంగం. ఎందుకంటే ఖచ్చితంగా సినిమా రంగం వాళ్ళే, వాళ్ళంటే సినిమా రంగంలో ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ వాళ్ళు ఉంటారు కదా, కుజుల కాంబినేషన్ కదా వ్యాపారాలు, వాళ్ళకి సక్సెస్ కొడతారు, అంటే ప్రాఫిట్స్ రావడానికి అవకాశం ఉంది, విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంది, షూటింగ్ రీచ్ విదేశాలు వెళ్తారు. తర్వాత హయ్యర్ ఎడ్యుకేషన్ రీచా, మీ మిథున రాశి వాళ్ళు అక్కడ ఇండియాలో ఉన్న వాళ్ళు ఫారెన్, ఫారెన్ ఉన్న వాళ్ళు ఇండియా రావడానికే అవకాశాలు ఎక్కువ. అందుకని కదండి మీ స్టాంపింగ్ త్వరగా అయిపోవడము, H1B వీసా రావడము బాగుంటుంది. ఇంకా చెప్పాలంటే చాలామంది గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లోనూ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్లోనూ
ఎగ్జామ్స్కి వెళ్తున్నారు, ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు అండి. మీరు చాలామంది ఇంటర్వ్యూస్కి వెళ్తారు మే నెలలో. వాళ్ళకి కష్టపడండి, శని మీకు యోగించి తీరతాడు. ఇంతకుముందు కష్టపడ్డాడు, మిమ్మల్ని మంచి పొజిషన్లో తీసుకెళ్ళి కూర్చోబెడతాడు. హై పొజిషన్లోకి గ్రూప్స్ కూడా రాస్తున్నారు, ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్స్ ఉత్తర ఎంబీబీఎస్, పీజీ కూడా రాస్తారు కదా, వాళ్ళందరికీ చెప్తాను అనమాట అండి. హై పొజిషన్లో ఉన్న వాళ్ళకి, వాళ్ళందరికీ కూడా పెద్ద పెద్ద ఉద్యోగాల కోసం అప్లై చేసి వాళ్ళకి చెప్తున్నాను. బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, వీళ్ళందరికీ ఏంటంటే పొజిషన్ల కాంబినేషన్ పర్ఫెక్ట్గా బిజినెస్లో సక్సెస్ అయి తీరుతారు, ఇంటర్వ్యూస్లో సక్సెస్ అవుతారు. కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవాలి, ధైర్యంగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి. మీకు వచ్చింది వచ్చినట్టే చెప్పాలి, అబద్ధం చెప్పకూడదు, తెలియదు తెలియదని చెప్పాలి. ఇలా చెప్పడం వల్ల ముఖ్యంగా మీరు నిజాయితీగా ఉన్నారు లేదా, ధైర్యంగా సమాధానం చెప్తున్నారు లేదని చూస్తారు ఇంటర్వ్యూలో. అది ఖచ్చితంగా సెలెక్ట్ అవుతానికి అవడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకి మీకు తెలుసు ఇంటర్వ్యూ ఎలా చేయడం అనేది. అలాగా మీకు ఖచ్చితంగా సక్సెస్ అయి తీరుతారు. నైన్త్ భావం తగ్గలేదు కదండి, అందుకనే కదా పుణ్యక్షేత్ర దర్శనం మీరు చేసుకోబోతున్నారు. చార్ధామ్ యాత్ర, గురుగారితో కలుస్తారు, పీఠాధిపతులు కలుస్తారు, మీ తండ్రి గారి ఆస్తి పాస్తులు పెంచుతారు. ఒకటా నైన్త్ భావం ఎన్నో చెప్పచ్చు, స్టాక్ అండ్ షేర్స్లో బ్రహ్మాండ అభివృద్ధికరంగా కొట్టచ్చు. మీ గురుగారిని కలిసి చార్ధామ్ యాత్ర, లేకపోతే ఉజ్జయిని, కాశీక్షేత్ర దర్శనం మాటల, తర్వాత సౌత్ ఇండియా టూర్సు మాట్లాడినే మీకు నెల మొత్తం చాలా చాలా బాగుంది. సంతోషంగా ఆనందంగా పట్టిందల బంగారం ఉంటారు సరే, అలాగే ఈ నెల నుంచి మీకు బాగుంటుంది. దశమస్థానం వెళ్దాం అమ్మ బాబాయ్, దశమస్థానం మాటల, టెన్త్ హౌస్లో తప్పు కదా, కేంద్రాధిపత్య దోషి అయినప్పటికీ కూడా అక్కడ గురుడు శుక్రుడితో కలుస్తున్నాడు, తప్పు లేదు. ఎందుకంటే రాజయోగంలో ఉన్నాడు శుక్రుడు, అందుకని కదండి చాలా పెద్ద పెద్ద పోస్టులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. కుజుడు కూడా 18 తారీఖులు చేస్తున్నాడు, ఇంకా అద్భుతం కదండి. టెన్త్ హౌస్లో కుజుడు ఉండడం దిగ్బలత్వం ఉంటాడు, టెన్త్ హౌస్లో ఉండడం అద్భుతం. శుక్రుడు కూడా మీరు అత్యంత రాజయోగకారకుడు శుక్రుడు కదా, యోగంలో ఎగ్జాల్టేషన్లో పరమోచ్చలో ఉన్నాడు కదండి, ఆల్మోస్ట్ 23 తారీఖు వరకు ఉంటాడు. కట్టండి, సక్సెస్ కొట్టండి. బ్యాంకింగ్ రంగంలోను, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లోను, కమ్యూనిటీ అంటే అంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లోను విజయం సాధిస్తారు. పైగా చార్ట్ అకౌంటెంట్స్, కాస్ట్ అకౌంటెంట్స్ ఉంటారు సార్ ఆడిటర్స్, వాళ్ళు పరీక్షలు పాస్ అవ్వడము, ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఖచ్చితంగా కష్టపడండి, సక్సెస్ చేస్తారు. గురుడు ముఖ్యంగా బ్యాంకింగ్ సంస్థల్లో ఉద్యోగాలు రాని వచ్చేటి చేస్తాడు. ముఖ్యంగా ఆడవాళ్ళు కూడా చెప్తానండి, ఇప్పుడు ఈ నెల మీకు చాలా బాగుంది, మీరు అన్నింటిలో విజయం సాధిస్తారు, కష్టపడండి, విజయం మీదే. ఎందుకంటే ఆరోభావం కూడా బాగుంది కాబట్టి. ఈ విధంగా మీ దశమ భావం బాగుందండి, అంటే స్థిరమైన జీవితం ఏర్పాటు చేసుకోవడము, వినయ విధేయతలు కలిగి ఉండడము, చక్కగా మంచి మంచి పోస్టులు రావడము, హై పొజిషన్లో ఆఫీసర్ పోస్టులు రావడం జరుగుతుంది. మరి ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళ సంగతో బ్రహ్మాండంగా ఉంటారు, అది అద్భుతంగా రాణించి తీస్తారంటే వాళ్ళకి హై పొజిషన్లోకి వెళ్తారనమాట, ఉత్తీర్ణత వస్తుంది, అంటే ఉన్నతమైన పదవులు వస్తాయి. చాలా పెద్దవాళ్ళు మీ పాసులు మిమ్మల్ని ప్రేమించడానికి, అయితే మిమ్మల్ని ఇష్టపడడానికి, వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ మీకు ఉండడానికి అవకాశాలు ఎక్కువ. టెన్త్ భావనలోనూ గురుడు ఉండడం పర్ఫెక్ట్, మంచి మంచి పోస్టులు వస్తాయండి. చేస్తున్న వాళ్ళు మంచి బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు, ధన ఉపయోగం ఉంది, మీకు అనుకున్న చోటకి బదిలీలు అవుతారు. ఇంకా అత్యంత రాజయోగకారకుడు రవితో కలిసిన రాహు పర్ఫెక్ట్. రవి రాహులు ఉచ్చలో ఎగ్జాల్టేషన్లో రాహు కదండి, రవి 15 తారీఖు మారిపోతుంది, ఎగ్జాల్టేషన్ 10 డిగ్రీస్ అయిపోతుంది, 10 డిగ్రీస్ తర్వాత ఉంటాడు కాబట్టి. రవితో కలిసిన రాహు లాభంలో పర్ఫెక్ట్గా ఉన్నాడు, చాలా బాగున్నాడు. అందుకని కదండి ఉచ్చలో ఉన్న రాహు శుక్రుడు కూడా యాడ్ అవుతున్నాడు 24 తారీఖు నుంచి. ధనయోగం కదండి, అంటే ప్రాఫిట్స్ బుల్ ప్రాఫిట్సే, ఖచ్చితంగా మీ ప్రాఫిట్స్ వచ్చి తీరతాయి. అనుకున్న దానికంటే రెట్టింపు ప్రాఫిట్స్ రావడానికి కారకుడు రాహువే. ఇంతకుముందు మిమ్మల్ని మనల్ని చాగొట్టాడు కదా అష్టమంలో వెయ్యంలో రాహు అష్టమలు శని, ఇప్పుడు వాళ్ళు మిమ్మల్ని యోగించి తీరుతారు. ఇంతకుముందు ఎలా కష్టపెట్టారో అంతగా రెట్టింపు ఫలితాలు, ఉత్సాహం, ప్రోత్సాహం, ఆనందాన్ని ఇచ్చి తీరుతారు ఈ నెలలో. నిజం నేను చెప్పింది అబద్ధం ఏమాత్రం కాదు, ఖచ్చితంగా శాస్త్రం ప్రకారమే చెప్తున్నా. లాభస్థానంలో రాహు విశేషమైన ధనయోగకారకుడు, కొంతమంది బ్లాక్ మనీ కూడా ఉంటుంది, సారీ అలా అనకూడదు కానీ ఎక్కువ ధనం ఉంటుంది. ఎప్పుడో చదివాను అనుకోండి లాభంలో రాహు ఉంటే అలా ఉంటుందని. ఖచ్చితంగా ధనయోగము, కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ, సేవకాజనము, సొంత సంసార సంబంధమైన సుఖములు, ఈ మాట్లాడే దైవ సంబంధమైన ఖర్చులు, మీ ప్రాఫిట్స్ అంటే మీ బిజినెస్ సంస్థలో ఉన్న ప్రాఫిట్స్ అధికంగా రావడానికి, రెట్టింపు రావడానికి అవకాశం ఉంది. ఖచ్చితంగా మే నెలలో మీరే చెప్తారు. ఇంకా 12వ భావంలో చూద్దామండి రవి బుధుడు, తప్పేం కాదు, నేను తప్పని ఒప్పుకోను. కేంద్రాధిపత్యం వచ్చిన బుధుడు ఖచ్చితంగా 12వ భావంలో యోగించి తేడాల్సిందే. 15వ తారీఖు నుంచి రవి కూడా వస్తున్నాడు కాబట్టి బుధాదిత్య యోగంలో ఉంటాడు కాబట్టి సక్సెసే. అంటే విదేశాల్లో సెటిల్ అయిపోవడానికి, దూర ప్రాంత ప్రయాణాలు చేయడానికి, కొంతమంది హాస్పిటలైజేషన్ హాస్పిటల్కి వెళ్తుంటారు, వాడు మెడిసిన్స్ వాడి బయటకు వచ్చేస్తారు, ఏం ప్రాబ్లం లేదు. అలాగే సన్మానాలు మీకు జరగడానికి అవకాశం ఉన్నాయి, ప్రభుత్వ సన్మానాలు, ప్రభువుల యొక్క సన్మానాలు మీకు జరగబోతున్నాయి, జరుగుతాయి కూడా 15వ తారీఖు తర్వాత నుంచి. ఈ విధంగా అంత అద్భుతంగా నాకు చెప్పాలనిపించింది చెప్తున్నాను, చెప్పేశాను.
మీ మిథున రాశిలో ఎక్స్ట్రాడినరీగా ఉందండి, చాలా చాలా బాగుంది. మీ ముఖ్యంగా పూజించవలసిన దేవుడు వినాయకుడు, అమ్మవారు. అమ్మవారిని ఇట్టి పరిస్థితుల్లోనూ వదలకూడదు. ఇంకా అవకాశం ఉంటే ఈశ్వరుడికి అభిషేకాలు చేయించుకోండి, ప్రతి రంగంలోనూ సక్సెస్ అయితే తీరిపోతారు. చాలా బాగుందండి మీకు. సో ఈ నెల మొత్తం కూడా అద్భుతంగా ఉండాలని, ప్రతి రంగంలో కూడా సక్సెస్ కొట్టాలని, కొట్టి తీరతారని, హై పొజిషన్లో ఉండాలని ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు మనం కర్కాట రాశి గురించి తెలుసుకుందాము. కర్కాట రాశి వాళ్ళకి ఏమైపడే సంవత్సరం లేదండి. మీ రాశికి గురుదృష్టి ఉన్నంతసేపు మిమ్మల్ని గురుడు కాపాడుతూనే ఉంటాడు. ఎందుకని, ఇది గురుడు యొక్క లగ్నం కదా. మీ వృషభ మీ కర్కాట లగ్నం, మిథున సింహ లగ్నం, అందరూ మిథున రాశి గురుడికి సంబంధించిన లగ్నాలు కదా. ఎటువంటి కష్టాలు వచ్చినా, ఎటువంటి ఆటుపోట్లు వచ్చినా, ఎటువంటి ఇబ్బందులు వచ్చినా సరే ఎదుర్కొనే ధైర్యం శక్తి గురుడే చేతీరుతాడు మీకు ఖచ్చితంగా. మీకు అవును, పైగా మీకు వస్త్ర ప్రీతి కీర్తికాంక్ష మహా ఎక్కువ అని. మీకు వస్త్రాలంటే బాగా ఇష్టం అండి. చిన్నప్పటి నుంచి మంచి మంచి డ్రెస్సులు వేస్తూనే ఉంటారు. అదృష్టం మీకు. ఇంకా ద్వితీయ స్థానం చూద్దామండి. ద్వితీయాధిపతి ఎవరు? రవి కదా. రవి ఎక్కడ ఉన్నాడు? దశమంలో బ్రహ్మాండంగా ఉన్నాడు, పుచ్చలో ఉన్నాడు. రాహుతో కలిసినానికి మాటల మీకు ఏం కావాలి? దశమంలో రాహు, దశమంలో రాహు ఉండడం వల్ల ద్వితీయ స్థానం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఉండవు, ఫైనాన్షియల్గా డెవలప్మెంట్స్ అధికంగా ఉంటాయి. అంటే మీకు రావాల్సిన ధనం కంటే కొద్దిగా ఎక్కువ ధనం రావడానికి అవకాశం ఉంది. ఆర్థికంగా డెవలప్ అవుతారు. మీ కుటుంబంలో కూడానండి మంచి అభివృద్ధి, మిమ్మల్ని గుర్తించడము, తర్వాత మీకు ఆనందం కలగడం, మీ ఫ్రెండ్స్ ద్వారా, మీ బంధువులు, మీ మేనమామలు ఉంటారు కదా, వాళ్ళకి మంచి సక్సెస్ఫుల్గా ఉంటారు. తర్వాత ఇంకా చెప్పాలంటే వేళపట్టు భోజనం చేస్తారండి. పర్ఫెక్ట్గా భోజనం చేయడానికి అవకాశాలు చాలామంది ఉన్నాయి. ముఖవర్చస్సు ఈ నెల నుంచి మీకు పెరుగుతుంది. కర్కాట రాశి వాళ్ళు ముఖవర్చస్సు కూడా పెరుగుతుంది. ఇంకా చెప్పాలంటే కంఠధ్వనండి, మీకు వాయిస్ బాగా ఇష్టం. వాయిస్ అంటే ఎక్కువ మాట్లాడడం ఇష్టం, కంటిన్యూస్గా మాట్లాడుతుంటారు. వాగ్ధాటి అంటాం కదా దాన్ని, అది ఎక్కువ, వాక్ చాతుర్యం ఎక్కువ. అందువలన మీరు బాగా గుర్తింపు పొందుతారు. అందుకనే కదండి మీరు చాలామంది సింగర్స్ అయ్యారు. ఇక చాలామంది కూడా సంగీతం పాడుతుంటారు కదా మీరు. చాలా కొంతమంది నాకు ఒకసారి పాట కూడా వినిపించారు, నేను ఫోన్లు కూడా వస్తుంటాయండి. వాళ్ళు జనరల్గా వేరే విషయం, పాటలు పాడడం మీకు బాగా అలవాటు, పాడుతుంటారు మీకు సంగీత సినిమాల్లోనూ. తర్వాత రావడం ఆపర్చునిటీస్ రావడానికి అవకాశాలు ఎక్కువ. యాంకరింగ్ గుర్తులు ఉంటారు చాలామంది, యాంకరింగ్ టీవీలో. వాళ్ళకండి గుర్తింపు, గౌరవం, ఆదాయం ఉంటుంది. ఎందుకంటే సెకండ్ హౌస్లో లాభంలో ఉన్నాడు కదా, రాహుతో కలుస్తున్నాడు. రాహు రవి యొక్క ఫలితాలు ఇచ్చి తీరుతాడు, మంచి ఫలితాలు ఇస్తాడు, అది ఖచ్చితం. అందుకనే అద్భుతమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. రవి ఎప్పుడు ఉంటాడు? 14 తారీఖు వరకే ఉంటాడు, 15 నుంచి మళ్ళీ మారిపోతాడు, అప్పుడు చెప్పుకుందాం. సో ఫైనాన్షియల్ బెనిఫిట్ ఖచ్చితంగా ఉంది. ఈ ద్వితీయాధిపతి కూడా లాభస్థానంలోకి వెళ్ళిపోతాడు కదా, అంటే 15వ తారీఖు నుంచి ఇంకా ఎక్కువ ధనం రావడానికి అవకాశం ఉంది. కుటుంబంలో అధికంగా డెవలప్ అవుతారు, అంటే మీ ఫైనాన్షియల్ బెనిఫిట్ పెరగబోతుంది, ఆదాయం పెరగబోతుంది. ఎవరికి? సినిమా గాయని గాయకులకి, యాంకరింగ్ గుర్తులో ఉన్న వాళ్ళకి, అసలు మీ కర్కాట రాశిలో ఉన్న వాళ్ళందరికీ కూడా ధనం బాగుంది, కుటుంబం వృద్ధి అవుతుంది. మీ చంద్రుడు కూడా 3వ భావంలో ఉన్న 13వ తారీఖు 14వ తారీఖులు కూడా అద్భుతంగా గజకేసర యోగంలో ఉన్నాడు కదా, నేమ్ అండ్ ఫేమ్ ఉంటుంది. ఇంకా 3వ భావం చూద్దాం. 3వ భావంలో ఏంటంటే చంద్రుడు ఉన్నాడు కదా, గజకేసర యోగంలో ఉన్నాడు కదా, దగ్గర ప్రాంత ప్రయాణాలు ఖచ్చితంగా చేసేస్తారు. దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయడం ఏంటి? తోబుట్టువులు కలుస్తారు, బ్రహ్మాండంగా ఉంటుంది కదండి. శుభవార్తలు వింటారు, ముఖ్యంగా శుభవార్తలు 13వ తారీఖు 14వ తారీఖులో శుభవార్తలు వినడానికి అవకాశం ఉంది. ఏ పని చెప్పినా ధైర్యంగా చేస్తారు, హుందాగా చేస్తారు, మధ్యలో విడిచిపెట్టరు, కంటిన్యూస్గా చేస్తారు. అందుకే కదండి మీరు హుందాగా ధైర్యంగా ప్రతి పని సక్సెస్ఫుల్గా చేస్తారు. ఇప్పుడు మనం 4వ భావం చూద్దామండి. 4వ భావంలో కేతు తప్పు, అంటే సుఖపడడం తక్కువ, కష్టపడడం ఎక్కువ. కానీ 4వ భావాధిపతి శుక్రుడు, మీకు మంచివాడు కాదు. అయినప్పటికీ శుక్రుడు ఎక్కడున్నాడు? యోగంలోనే ఉన్నాడు. గురుడితో కలిసి పర్ఫెక్ట్గా 9వ భావంలో పర్ఫెక్ట్గా ఉన్నాడు. భయపడాల్సిన అవసరం లేదు. కానీ 4వ భావంలో కేతువు మంచివాడు కాదు. ఎడ్యుకేషన్ రంగంలో చదువు ఇవ్వడు. మదర్ గారికి ఆరోగ్యపరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది, వాళ్ళు మెడిసిన్స్ వాడవలసి వస్తుంది. మీకు వాహనాలు కొనుగోలు చేయాలన్నా కొద్ది ఇబ్బంది పడ్డము, మీ ఇంటికి గృహయోగం కొనుక్కోవాలన్నా కొద్ది ఇబ్బంది పడ్డము, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కొద్దిగా మీకు ఉండడానికి అవకాశం ఉంది. కానీ ఎవరైతే కుజ జపం, కేతు జపం చేయించుకుంటారో, కుజుడు కాదు కేతు జపం చేయించుకుంటారంటే 1 నెల 2 నెలలు ఉంటాడు కదా ఆయన కేతు, 1.5 ఇయర్ 4వ భావంలో ఉంటాడు. మరి మనకి కలిసి రావాలి కదా. 4వ భావం అంటే మనకి ఉత్సాహం, ప్రోత్సాహం, ఎడ్యుకేషన్ అవన్నీ బ్రహ్మాండంగా ఉండాలి కదా, సౌఖ్యం ఉంటాం కదండి, సుఖము అవన్నీ మనకు ఉండాలి కదా. మనకి కష్టపడడం కదా కదా, సుఖపడడం కూడా మనకు తెలియాలి కదా, మీకు తెలుసు. కాబట్టి కేతు ప్రభావం ఉండడం కోసం, ఉండకుండా ఉండకుండా ఉండడం కోసం మీరు
కేత జపం చేయించుకుంటే చాలా మంచిది. ఎంతో కాదు, ధనం ఉన్నప్పుడు మాత్రమే చేయించుకోండి, అప్పులు చేసి మాత్రము చేయకూడదు. తర్వాత గణపతి ఆరాధన ఎప్పుడు వీలుంటే అప్పుడు, అవకాశం ఉన్నవారు గణపతి ఆరాధన. ఓం గం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః అనే బీజాక్షరాన్ని జపించినా చాలు. అంతేకాదండి, గణపతి హోమం ఇవి చేయించుకోవడం వలన మీ పిల్లలకు కూడా మంచి చదువులు రావడానికి, అభివృద్ధికరంగా ఉండడానికి అవుతుంది. పంచమ స్థానం చూద్దాం. పంచమ స్థానపతి ఎవరు? కుజుడే కదా, అత్యంత రాజయోగకారకుడు కుజుడే కదండి. మీకు అష్టమంలోకి వెళ్ళిపోయాడు కదా, అష్టమంలో మంచిది కాదు కదా, అష్టమంలోంచి నవమంలోకి వెళ్తున్నాడు. 18 తారీఖు నుంచి అప్పుడు ఉంటుందండి మీకు సూపర్గా. ఇప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి అష్టమంలో కాబట్టి, ఏ భయపడే సంవత్సరం లేదు. మనం పంచమ స్థానం గురించి చెప్పుకుంటాం కాబట్టి, పిల్లలు మీ పిల్లలు కూడా మంచి అభివృద్ధిలోకి రావడానికి అవకాశాలు 18 తారీఖు నుంచి బ్రహ్మాండంగా అభివృద్ధిలోకి వస్తారు. తర్వాత పంచమ స్థానంలో బుధ కాంబినేషన్, కుజుడు కాంబినేషన్ వలన మీకు బుద్ధిబలం, జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉంటుంది. మంచి మంచి బట్టలు వేస్తారు మీకు తెలుసు, రుచులు ఆస్వాదిస్తారు అది ఖచ్చితం. అండ్ పంచమ స్థానం ఉండడం వలన కొంతమందికి స్పోర్ట్స్ రంగంలో ఉంటారు, అది స్పోర్ట్స్ రంగంలో మీకు తెలుసు అభివృద్ధికరంగా ఉంటుంది. చాలామందికి జనాకర్షణ ఎక్కువగా ఉంటుంది. కొంతమంది సాహిత్యం, సంగీతం, నృత్యం మీలో చాలామంది ఉన్నారు. కొంతమంది నాటకాలు కూడా ఉంటారు, వాటిలో కూడా డెవలప్మెంట్స్ ఉంటాయి. 18 తారీఖు నుంచి ఇంక ఎక్కువ ఉంటాయి అన్నమాట, వాళ్ళకి అవకాశాలు ఎక్కువ. సో ఈ విధంగా పంచమ స్థానం ఎక్కడ జరిపాలా, కానీ స్టాక్ అండ్ షేర్స్ పెట్టుబడి పెట్టేవాళ్ళు మాత్రము 18 తర్వాత మాత్రమే ప్రాఫిట్స్ ఉంటాయి. అంటే అది ముందు ఉండవని కాదు, కానీ జాగ్రత్త, లాంగ్ రన్లో ఇన్వెస్ట్ చేసుకుంటే తప్ప షార్ట్ రన్లో అవి లాసులు రావడానికి మీ యొక్క టాలెంట్ని బట్టి ఉంటుంది. ఈ విధంగా సప్తమ భావం చూసుకుందాము. సప్తమ భావం ఆరో భావం చూసుకుందాం. ముందర ఆరో భావం అయితే గురుడు బ్రహ్మాండంగా ఉన్నాడు కదా, దైంతు భావంలో ఉన్నాడు కదండి, ఏ పని చేసినా సక్సెస్ అవుతారు. అందుకని మీకు ఎనిమీస్ తక్కువగా ఉంటారు, శత్రు భయం తక్కువ, అనారోగ్య సమస్యలు తక్కువ. రుణాలు చేసేస్తుంటారండి, మీరు రుణాలు చేస్తారు, అవి ఎలా తీర్చాలో మీకు బాగా తెలుసు. ఈ విధంగా అద్భుతంగా ఆరో భావం చాలా బాగుంది. సప్తమ భావం కొద్దండి, చిన్న ఇబ్బంది ఏంటంటే సప్తమాధిపతి అష్టమంలో ఉన్నాడు. సో అష్టమంలో ఉన్నప్పటికీ తప్పులేదు, సప్తమ భావం గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి కొద్దిగా భార్య వలన భర్తకి, భర్త వలన భార్యకి చికాకులు, కోపము, మనస్పర్ధలు, దూరం దూరంగా ఉండడము, కొద్ది ఇబ్బందులు పడ్డము ఇవి జరుగుతాయి. తాత్కాలికంగా మాత్రమే అది ఇబ్బంది పడతారు. ఇదొక్క చిన్న మైనస్ పాయింట్ మీ సప్తమ భావంలో, ఇదొక్కటే చిన్న మైనస్ పాయింట్. దానివల్ల మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు. సప్తమ భావం బాగుండాలి, శనిక ప్రభావం బాగుండాలంటే ఎవరికి పూజ చేయాలి? ఆంజనేయ స్వామికి పూజ చేయాలి. శ్రీరామచంద్రుడిని, సీతమ్మవారిని కలిపిన భగవంతుడు ఆంజనేయ స్వామి మనల్ని బాగా చూడలేడా? ఖచ్చితంగా ఆంజనేయ స్వామి బ్రహ్మాండంగా మనల్ని కాపాడతారు, మనల్ని అంటే భార్యాభర్తల్ని. సో కాబట్టి ఆంజనేయ స్వామి పూజలు, వడమాల, తమలపాకులతో శనివారం చేయించుకోవాలి. పైగా శనీశ్వరుడి కంటే మీరు వదలకుండా మీకు శనివారం పూట ఆయనకి అభిషేకాలు చేయించుకుంటే మరింత రాణిస్తారు. ఒక దీపమైనా పెట్టాలి, అది మీకు బాగా తెలుసు. శివుడి యొక్క ప్రభావం కూడా ఉండాలి. శని యొక్క ప్రభావం ఉందంటే, శివుడి యొక్క ప్రభావం అంటే శివుడి యొక్క ఆరాధన చేసుకుంటే శని యొక్క దుష్ఫలితాలు తగ్గుతాయి. సరే మనం సప్తమ భావం చెప్పుకుందాం. ఇంకా అష్టమ భావంలో తప్పు కదా, శని కుజుల కాంబినేషన్ మో యాక్సిడెంట్స్ అవుతాయి అనుకుంటావా? ఏమీ కావు, ఎందుకంటే శని కుజుల కాంబినేషన్ మీకు కుజుడు అత్యంత రాజయోగకారకుడు, మరి యాక్సిడెంట్స్ ఇస్తాడా? తిట్టిలో తప్పు ఏంటి చేస్తాడు. నిజంగా కరెక్ట్ కదా, శని అష్టమంలో శని, అష్టమంలో కుజుడు ఎవరికీ మంచివాడు కాదు. అది యాక్సిడెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది, రోడ్డు ప్రమాదాలు అవకాశాలు ఉంటాయి. అది కొద్దిగా మనకి 17 తారీఖు వరకు మాత్రం చిన్న చిన్న దెబ్బలు తగలడానికి అవకాశం ఉంటుంది. కానీ అష్టమాధిపతి అష్టమ స్థానంలో ఉండడం మరి సరళ యోగం కదా, అటువంటిప్పుడు యాక్సిడెంట్స్ ఇస్తాడా? ఇవ్వడం, ఇచ్చినా ఇవ్వడం అనేది ఇచ్చినా కూడా సింపుల్గా ఇస్తాడు. అంటే దుష్ఫలితాలు కొద్దిగా తక్కువగా ఉంటాయి. ముఖ్యంగా అక్కడ శని బలం కంటే కుజుడి యొక్క బలం ఎక్కువ, ఎందుకంటే కుజుడు మారిపోతున్నాడు కదా, కుజుడి యొక్క ప్రభావం ఎక్కువ, కుజుడి యొక్క బలం ఎక్కువ ఉంటుంది. సరళ యోగంలో ఉన్న శని మంచి చేస్తాడు, పైగా చంపడు, ఆయుర్దాన్ని ఇస్తాడండి. చిన్నపిన్న ఇబ్బందులు, చిన్న యాక్సిడెంట్, చిన్న చిన్న దెబ్బలు తగిలినా ప్రాణాలతో బయటపడతారు మీరు, ఖచ్చితంగా ఉంటుంది. శని ఆరోగ్య ప్రదాత, మనకి ఆరోగ్యాన్ని ఇచ్చేవా ఆయనే, అలాగా ఆయుష్ ఇచ్చేదాన్ని కూడా శని. అష్టమ స్థానంలో చిన్నంతసేపు మీకు భయమే లేదు, ఆయుర్దాయం పెరుగుతూనే ఉంటుంది. అంతేకాదండి, తలం తలంపుకి వచ్చే ధనాన్ని కూడా ఆయన ఇస్తాడు. ఆయన సామాన్యమైన కాదు, అష్టమంలో శని ఉన్నాడంటే భయపడిపోకూడదు. మంచి కుంభంలో శని కదా, కుంభంలో శని మూల త్రికోణంలో బలంగా పవర్ఫుల్గా ఉంటాడు. మీరు రాశికి పాపి ఓకే, నేను ఒప్పుకుంటాను, కానీ అష్టమ భావంలో ఉన్నంత మాత్రం మనల్ని చంపేస్తాడో మాత్రం ఏం భయపడకూడదు, మంచే చేస్తాడు. అష్టమ భావతి అష్టమంలో ఉంటే యోగాన్ని సరళ యోగం ఇస్తాడు. సరళ యోగం అంటే ఏంటి, శత్రువులను మిత్రులు చేస్తాడు, శత్రువులు లేకుండా చేస్తాడు, రుణబాధ లేకుండా చేస్తాడు. శని ప్రభావం వలన మీకు ఆయుర్దాం ఎక్కువ ఇస్తాడు, తలవంతలకు వచ్చి ధనాన్ని ఇస్తాడు.
ఇంకేం కావాలండి మనకి మంచిగా చేస్తాడు తప్ప చెడు చేయడు. చెడు చేసినా కూడా సింపుల్గానే ఉంటుంది. ఇంకోటి చెప్పాను కదా అష్టమ స్థాని శని ప్రభావం ఉండదు కదా, అష్టమ శని దోషం ఉంటుంది కదా, ఉంటుంది మరి ఉండదా అష్టమ శని మరి రెండు సంవత్సరాల పదిహేను పన్నెండు అంటే జూలై పన్నెండు తరగతి వరకు ఉంటాడు మరి అష్టమ శని దోషమే కదా. అందుకనే ఆంజనేయ స్వామి పూజ చేసుకోవాలి, అందుకనే శుభమనిస ఆరాధన చేసుకోవాలి. శుభమనిస ఆరాధన శని యొక్క పూజలు చేసుకోవడం వలన మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. యాక్చువల్గా అండి అష్టమ శని దోషం ఉంది కాదన్నాం, కాకపోతే మీకు శని మంచి కూడా ఇస్తాడు కదా, ఎందుకంటే సరళ యోగంలో ఉండగా వచ్చే చేయాలి. సో అంటే మీకు రావాల్సిన చిన్న చిన్న అనారోగ్య సమస్యల్ని కాపాడుతాడు. కానీ కొంతమంది మాత్రం మెడిసిన్స్ వాడాలి, డాక్టర్ని కన్సల్ట్ చేయాలి, అలాగే హాస్పిటలైజేషన్ కూడా అవుతారు శని కూజ కాంబినేషన్ వల్ల త్వరగానే బయటపడతారు, ఎందుకంటే యోగంలో ఉన్నాడు కాబట్టి. కానీ అందుకనే ఆంజనేయ స్వామిని పట్టుకోవాలండి. పట్టుకోవడం అంటే మనస్ఫూర్తిగా ఆయన మన మనస్సును ఆయనకి అర్పించాలి, అప్పుడు ఆయన కాపాడతాడు. అంతే అది అన్నమాట. నైన్త్ భావంలోకి వెళ్ళిపోదాం. ఇంకా నైన్త్ భావంలో ఇంకా గురుడున్నాడు. గురు ప్రభావం నైన్త్ భావంకి ఉండడం, మీ రాశికి ఉండడం వలన అష్టమాధిపతి అష్టమస్థలం ఉండడం వలన ప్రాణగండము లేనే లేదు. ప్రాణగండం ఉండదు, చిన్న చిన్న దెబ్బలు తగిలినా పర్ఫెక్ట్గా బయటపడతారు. ఆయుర్దాయం ఎక్కువ కర్కాటక రాశి వాళ్ళకి, ఏం భయపడకండి. సంవత్సరం పాటు మిమ్మల్ని భగవంతుడు మన గురువుగారు కాపాడుతాడు, శివుడు కాపాడుతూనే ఉంటాడు. ఇంకా చెప్పాలంటే నైన్త్ భావంలో గురుడితో కలిసిన శుక్రుడు అండి మాటల రాజయోగం. మీ శుక్రుడు పాపి నొప్పుకుంటా, శుక్రుడు పాపి అయినప్పటికీ నైన్త్ భావంలో అఖండమైన రాజయోగంతో కలిశాడు. ఉచ్చ స్థానాధిపతి ఎగ్జాల్టేషన్లో ఉన్నటువంటి శుక్రుడు మీనరాశితో గురుడు కలిశాడు, శుక్రుజుడు కూడా కలుస్తున్నాడు పద్దెనిమిది నుంచి. రాజయోగ కారకుడు కదా కుజుడు, నైన్త్ భావం ఫ్రెష్గా బ్రహ్మాండంగా ఉంటారు. పద్దెనిమిదో తారీఖు నుంచి చాలా చాలా బాగుంటుంది కర్కాటక రాశి వాళ్ళకి. ఏం బాగుంటుంది, విదేశాలు వెళ్తారు, పర్ఫెక్ట్గా విదేశాలు వెళ్తారు. దేనికోసం వెళ్తారు, షూటింగ్ల రీత్యా, ఎడ్యుకేషన్ రీత్యా, వ్యాపారాల రీత్యా, మీకు అనేక విధాలుగా మీకు విదేశయానం తప్పదు. ముఖ్యంగా సినిమాల్లో ఉన్నటువంటి డైరెక్టర్స్కి, ప్రొడ్యూసర్స్కి, సినిమా యాక్టర్స్కి వీళ్ళందరూ కూడా ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి, అక్కడ వసతులు కూడా బ్రహ్మాండంగా ఉండడానికి అవకాశం ఎక్కువ, సక్సెస్ అధికంగా ఉంటుంది, ధనం యోగం ఉంటుంది అని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇప్పుడు వ్యాపారాలు చెప్పుకుందాం. ఏ వ్యాపారం చేద్దాం, కుడికి సంబంధించిన వ్యాపారాలు, వస్త్ర వ్యాపారం, తర్వాత గోల్డ్, ఫుడ్ బిజినెస్, తర్వాత మిల్క్, ఎందుకంటే గురుడు చంద్రుడు కాంబినేషన్ ఉన్నాడు కదా గజకేసర యోగంలో చంద్రుడు, ఆ బిజినెస్లు ఇవి కుజుడు కాంబినేషన్ వచ్చేస్తున్నాడు. కుజుడు కాంబినేషన్, కుజు శుక్రుడు కాంబినేషన్ తెలుసు కదా, టెలికమ్యూనికేషన్స్, తర్వాత రియల్ ఎస్టేట్ రంగంలోనూ వాళ్ళకి, తర్వాత సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి కదా. మరి కుజుడితో ఇంకా చెప్పాలి, ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, వాళ్ళు ఐరన్, స్టీల్, కోల్, సింగరేణి వాళ్ళకి నైన్త్ భావం అంటే కర్కాటక రాశి వాళ్ళు నైన్త్ భావం కదా, ఆ వ్యాపారాలు అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఎక్కువ. ఇంకా చెప్తానండి మీకు, పుణ్యక్షేత్ర దర్శనాలు, తీర్థయాత్రలు చేయబోతున్నారు, గురువుగారిని పీఠాధిపతులని సందర్శించబోతున్నారు, ఖచ్చితంగా సందర్శించబోతున్నారు. అది కూడా అద్భుతం, పదమూడు పదహారు తారీఖుల నుంచి ఇంకా ఎక్కువ ఉంటుంది. అందుకనే కదండి మీరు చార్ధామ్ యాత్ర, ఉజ్జయిని ఇవన్నీ ఉన్నాయి కదా, మీరు వెళ్ళడానికి అవకాశం ఉంది. కాశీక్షేత్ర దర్శనము, చాలామంది నదీ స్నానాలు, అలకనంద, గంగాదేవి, గంగా స్నానాలు అంటే మంచి మంచి నదులు, పుణ్యనదుల స్నానాలు చేయడానికి అవకాశం ఉంది. మాటలు కాదు కదండి, కేదార్నాథ్, బద్రీనాథ్ ఇవి చేయడం, పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకోబోతున్నారు. సౌత్ ఇండియన్ టూర్, సుబ్రహ్మణ్య సమారాధన ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే నేను చెప్పేదంటే నాకు గుర్తు నువ్వు చెప్తున్నాను, చాలామంది చేసుకోవచ్చు. ఈ విధంగా మీకు పుణ్యక్షేత్ర దర్శనాలు ఉన్నాయి. ఇంకా స్టాక్ అండ్ షేర్స్లో పెట్టుబడి పెట్టే వాళ్ళకి సక్సెస్. ఈ విధంగా రండి నైన్త్ భావం. ఇంకా చెప్పాలంటే మీరు చాలామంది బ్యాంకింగ్ రంగం చంపాలి. బ్యాంకింగ్ రంగంలోనూ, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లోనూ, చార్టెడ్ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంటెన్సీ ఉంటారు సార్ వాళ్ళను, వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, ఎంబీబీఎస్ డాక్టర్స్, లాయర్స్, ఎంబీబీఎస్ డాక్టర్స్కి పీజీ కూడా రాస్తున్నారు విదేశాలు వెళ్ళడానికి. అక్కడ 1, 2, 3 ఉంటాయి వాళ్ళలో ఎగ్జామ్స్ రాయడానికి, అక్కడికి వెళ్తున్నారు మూడు విధాలుగా ఉంటాయట. వాళ్ళకి అక్కడ వెళ్తారు, నాకు ఫోన్లు చేస్తుంటారులేండి, వాళ్ళు అక్కడ విదేశాలు వెళ్ళడానికి, అక్కడ సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది. విదేశయానాల్లో ఎడ్యుకేషన్ కోసం అక్కడికి వెళ్తారు. సో నైన్త్ భావం కర్కాటక రాశిలో బలంగా ఉందండి. మీకు కొద్దిపాటి శని చిన్నపాటి లేట్ చేస్తాడు, ఇబ్బంది కలిగిస్తాడు, చికాకులు కలిగిస్తాడు, కొద్ది విధాలు చేస్తాడు తప్ప అవయోగాన్ని ఎవడు చేయకనే పనిని దాన్ని ఇబ్బంది పెట్టాడు, పని లేట్ చేస్తాడు, పని లేట్ చేస్తాడు తప్ప అవ్వకుండా చేయడు, పని చేస్తాడు, చేస్తాడు అంటే పనిని సక్సెస్ చేస్తాడు, లేట్ చేస్తాడు తప్ప ఇబ్బంది కలిగించడు. సో శని బ్రహ్మం బాగుంది, సార్ గురు బలం బాగుంది సేపు మీరు ఏం భయపడే అవసరం లేదండి. ఇంక లాభస్థానానికి వెళ్దాం, దశమస్థానానికి వెళ్దాం ముందర. టెన్త్ హౌస్లో రవి రాహువులు పర్ఫెక్ట్ కదా, దశమంలో రవిని మాటల గవర్నమెంట్ ప్రొఫెషన్స్ అండి, ముఖ్యంగా రాజకీయ నాయకులకు రవి కావాలన్న కారకుడే, రాహు కూడా కారకుడు అవుతాయి. దశమస్థానంలో రవి రాహువులు ఉంటే పొలిటికల్ రంగంలో ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతుంది వాళ్ళకి, పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి
వాళ్ళకు ఉన్నతమైన పదవులు, గుర్తింపు, గౌరవం, మాటకి విలువ బ్రహ్మాండంగా ఉంటుంది. కర్కాటక రాశి వాళ్ళకి ఏం భయపడుతున్నా అవసరమే లేదు. ఇంకా చెప్పాలంటే గవర్నమెంట్ ప్రొఫెషన్స్లో ఉద్యోగాలు రావడం అవకాశం ఉంది. ముఖ్యంగా చాలామంది చాలామంది ఎగ్జామ్స్ రాస్తున్నారు, ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారండి మీరు, అది ధైర్యంగా ఉండండి, ఖచ్చితంగా సక్సెస్ తీరతారు. గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో ఐపీఎస్, ఐపీఎస్, ఐఏఎస్లు హై పొజిషన్లో ర్యాంక్స్ రాస్తారు కదా, గ్రూప్స్ వాటికి గవర్నమెంట్ సర్వీస్ సంబంధించిన ఉద్యోగాలు రావడానికి ముఖ్యంగా ఆడవాళ్ళకి కూడా చెప్తున్నాను, అవకాశాలు మీకేనండి, ఖచ్చితంగా సక్సెస్ అయి తీరతారనమాట. అంత అద్భుతంగా రాణి తీరతారు. మాటలు కదండి, నా సొంత మాటలు ఏమీ ఉండవు. అక్కడ శాస్త్రంలో ఏ చెప్పారో అదే మీకు చెప్తారంతే. రవిరావుల కాంబినేషన్ ఖచ్చితంగా అదే. రవిరావులు పైగా శుక్రుడు కూడా తోడుతాడు కదా, మంచిదే. దశమస్థానంలో రవిరాహులతో కలిసి శుక్రుడు, రవి ఇచ్చే ఫలితాలన్నీ శుక్రుడు, రవి ఉచ్చలో ఉన్నాడు. బ్రహ్మాండం ఉద్యోగం ద్వారా ధనయోగము అంటే మంచి పొజిషన్ సెలెక్ట్ అవుతారు, సెటిల్ అవుతారు. ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వారి సంగతో హాయిగా ఉంటారు. మంచి ఉద్యోగంలో మంచి డెవలప్మెంట్స్ ఉంటాయి, ఉద్యోగంలో మార్పులు వస్తాయి, లేకపోతే ఇంక్రిమెంట్స్ పెరుగుతాయి. ఈ సంవత్సరము మే నెలలో చాలా బాగుంది, మీకు దశమస్థానం పర్ఫెక్ట్గా ఉంది. అందుకే స్థిరమైన జీవితము వినే విధులతో కనిగి ఉంటారు. ఇంకోటి చెప్పాలండి, రవి రాహువులు ముఖ్యంగా రాహు దశమస్థానంలో ఉంటే ఖచ్చితంగా ఆయన మిమ్మల్ని కాశీక్షేత్ర దర్శనము, కాలభైరవ దర్శనము, గంగాస్నానం దర్శనము, శివుడి యొక్క దర్శనము ఇవ్వబోతున్నాడు. అది సంవత్సరాల పాటు ఉంటాడు ఆయన రాహువు. కాబట్టి రాహువుని మీకు వచ్చే రాహు అంటే అమ్మవారిని ఎంత పూజిస్తే అంత విధంగా పైకి వస్తారు, పర్ఫెక్ట్గా ఉంటారు, హై పొజిషన్లో ఉంటారు ఉద్యోగంలో. అమ్మవారు దయ వలన కాశీక్షేత్ర దర్శనం చేసుకుంటారు, ఇది కరెక్ట్. ఇంకా లాభస్థానం చూద్దాం. రవి రాహు రవి బుధుల మాటల రవి బుద్ధులు కాబట్టి ద్వితీయాధిపతి లాభంలో ఉన్నట్టు మాటలు ఏంటంటే మాటలు కాదు, బుధుడితో కలిసాడు యోగం, యోగంతో ఉంటాడు. బుధోద్యోగం కాకపోయినా లాభస్థానంలో రాహు ఉండడం వలన, రవితో కలిసిన బుధుడు ఉండడం వలన యోగమే లాభాలు అధికంగా ఇస్తారు. అంటే మీకు రావాల్సిన సంపద కంటే ఎక్స్పెక్టేషన్ దానికంటే ఎక్కువ ప్రాఫిట్స్ ఉంటాయి. మీకు ఏ విధమైన బిజినెస్ అయినా సరే, సినిమాలో అయినా సరే, ఎక్కడ ఎవరికైనా సరే ప్రాఫిట్స్ అధికంగా ఉండడానికి అవకాశం ఉంది. మీకంటే పెద్దవారు చాలా బాగుంటారు కదండి, అక్కలు అన్నయ్యలు ఉంటారు కదా, వాళ్ళకి కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ మీకు వస్తుంది, కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ. ఇంకా చెప్పాలంటే సేవక జనం మీ ఇంట్లో ఉంటారు, మీకు సేవక జనం ఉంటారు. సంసార సంబంధమైన సుఖములు అనుభవిస్తూ భార్యభర్తల అనురాగంతో, దైవ సంబంధమైన ఖర్చులతోటి ఎక్స్ట్రాడినరీగా ఉంటారు. ఈ విధంగా మీ బుద్ధుడు మీ కర్కట రాశికి అద్భుతంగా ఉందండి. మీరు ముఖ్యంగా పూజించవలసిన దేవుడు అమ్మవారు, శివాభిషేకాలు చేసుకుంటూ ఉంటే ప్లస్ గణపతి ఆరాధన ఎక్స్ట్రాడినరీగా ఉంటారు. చూసారా మీకు భాగ్యస్థానం, రాజ్యస్థానం, లాభస్థానం ఎక్కడ చెడిపోలేదు సారా. కర్కట రాశి వాళ్ళకి అందుకని కదండి చాలా కొద్ది చిన్నపాటి చికాకులు వచ్చినా సక్సెస్ఏ కొట్టి తీరతారు. అది ఈ మీకు ఉన్నటువంటి టాలెంట్. సో ఈ విధంగా మీ కర్కట రాశి వాళ్ళకి అద్భుతంగా ఉండాలని, ప్రతి రంగంలోనూ సక్సెస్ఫుల్గా ఉండాలని ఉంటారని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతేకాకుండా సంపూర్ణమైన ఆరోగ్యప్రదంగా ఉండాలని, ఉంటారని, ఎప్పుడు కూడా అలా నవ్వుతూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు మనం సింహరాశి గురించి తెలుసుకుందాము. సింహరాశి వాళ్ళకి మీ రాశ్యాధిపతి అయినటువంటి రవి అద్భుతంగా ఉన్నాడు కదండి, 9th భావంలో ఉండడము, దశమస్థానంలో ఉండడం గొప్ప అదృష్టము. అంటే మీరు ఏది అనుకున్నా, ఏ పని అనుకున్నా కష్టపడి చేస్తే ఆ పనిలో విజయం సాధించడం తథ్యము, ఖచ్చితంగా సక్సెస్ అయి తీరతారు. అందుకని మీకు నేమ్ అండ్ ఫేమ్ రావడానికి అవకాశం ఉంది. పర్సనాలిటీ డెవలప్మెంట్, గుర్తింపు, గౌరవం, మాటల హుందాగా ఉండడం బ్రహ్మాండంగా ఉంటారు. ఇంకా సెకండ్ హౌస్ చూద్దాం. సెకండ్ హౌస్లో ఎవరున్నాడు, చంద్రుడు ఉన్నాడు కదా, 13-14 తారీఖులో ఉంటాడు సెకండ్ హౌస్ లార్డ్ బుధుడు. ఎక్కడున్నాడు, బ్రహ్మాండంగా దశమస్థానం ఉన్నాడు కదండి. మాటల 9th భావంలో నుంచి రవి, దశమంలో బుధుడు, ఎక్స్ట్రాడినరీ. అంటే మీకు ఎక్కడా తగ్గరు. ఫైనాన్షియల్ విషయంలో మాత్రం సక్సెస్ కొట్టి తీరతారు. అంటే 13-14 తారీఖుల్లో మరింత ధనం రావడానికి అవకాశం ఎక్కువ ఉంది, పర్ఫెక్ట్గా బాగుంటుంది. ఎందుకని గజకేసరి యోగం ఉండడం వలన. అంతే కదండి మీ కుటుంబంలో వృద్ధి, మీ భార్యాభర్తల అనురాగం. కుటుంబంలో వృద్ధి అంటే మీ తోబుట్టవులతోటి, మీ తల్లిదండ్రులతోటి కుటుంబం, మీ కుటుంబం అభివృద్ధికరంగా ఉంటుంది, ధనం బాగుంటుంది. గురుదృష్టి వలన నిరంతరము భోజన వసతి ఖచ్చితంగా ఉండి తీరుతుంది, డౌట్ లేదు. ఎక్కడైతే ద్వితీయ స్థానానికి గురుడు దృష్టి ఉంటుందో, గురుడు చూడబడుతున్నాడు, గురుడు ఆ భావంలో ఉంటాడో, వాళ్ళకి నిరంతరం భోజనానికి లోటు ఉండదు. ఎక్కడున్నా సరే వాళ్ళకి భోజనం వచ్చి తీరుతుంది, ఇది సత్యం, ఈ శాస్త్ర ప్రమాణం కూడా. ఇంకా చెప్పాలంటే ధన విషయంలో చాలా సక్సెస్ కొడతారండి. కంఠధ్వని కదా బుధుడు, కంఠధ్వని అంటే బుధుడు ఏంటంటే పాటలు పాడడానికి అవకాశాలు ఇచ్చాడు ద్వితీయాధిపతిగా. కాబట్టి మీకు ఎప్పుడు చాలామంది సంగీత సాధన చేస్తూ ఉంటారు, సంగీతంలో కూడా మంచి అభివృద్ధి ఉంటుంది. అందుకనే కదా మీలాంటి వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు, ఎందుకంటే మంచి పాటలు పాడుతూ ఉంటారు,
గుర్తింపు, గౌరవము, ఆదాయం ఈ నెలలో చాలా బాగుంటుంది. అందుకని చాలా అద్భుతమండి. మీరు ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు, ఎక్కడ తగ్గరు, ఫైనాన్షియల్ విషయంలో తగ్గరు. అందుకని కంటిన్యూస్గా మాట్లాడే తత్వం, ఏం చెప్పాలనుకుంటారు స్పష్టంగా చెప్పడము అద్భుతం. అంటే మాట నేర్పడతాను కూడా మీకు బాగా వచ్చండి. ఎదుటి వాళ్ళని పోషించే తత్వం కూడా మీకు ఉంటుంది. ఎందుకంటే మీకు వచ్చిన ఆదాయంలో ఎదుటి వాళ్ళకి పెట్టాలనే తత్వము మీ సింహరాశి వాళ్ళకి ఉంటుంది. కొద్దిపడి క్షణికమైన ఆవాసము, కోపము, తొందరపాటుతనము, మోసపోవడం కూడా మీ సింహరాశి వాళ్ళకి సహజమే. అది కానీ నిజాయితీ పరులు మీరు, అది ఖచ్చితం. సరే, కేతు గురించి చెప్పుకుందాం. మూడో భావంలో కేతు కుజ సమానుడు కదా, అద్భుతం అండి. మూడో భావంలో కేతు ఉన్నాడంటే ప్రతి పని ధైర్యంగా చేసేస్తారు, భయపడరు, ధైర్యం చేస్తారు, హుందాగా ఉంటారు. ఎప్పుడు మంచి మంచి ఆలోచనలు వస్తుంటాయి మీకు. ఏ పని చేయాలనుకున్నా ఖచ్చితంగా మధ్యలో విడిచిపెట్టరు, ఖచ్చితంగా సక్సెస్ చేసేస్తారు. మధ్యలో విడిచిపెట్టకుండా కంటిన్యూ చేస్తారు. అందుకని ధైర్యం, శౌర్యం ఎక్కువ. శుభవార్తలు కూడా ఈ నెలలో 13-14 ఆ ప్రాంతాల్లో మీరు ఉండడానికి, వినడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఫోర్త్ భావం చూద్దాం. ఫోర్త్ భావాధిపతి వారు కుజుడు. కుజుడు కూడా బ్రహ్మాండంగా ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు మీకు? సప్తమంలో ఉన్నాడు. తర్వాత అష్టమంలో వెళ్ళిపోతాడు, అది వేరే విషయం. ఫోర్త్ భావం చూసుకుంటే ఒక విధంగా చెప్పాలంటే 18 తర్వాత నుంచి ఒక విధంగా చెప్తాను. 18 ముందర ఏం చెప్తామంటే మదర్ గారికి ఆరోగ్య పరిస్థితి, అదృష్టము, ఆనందము బాగుంటుంది. పిల్లల ఎడ్యుకేషన్ కూడా అద్భుతంగా ఉండడానికి అవకాశం ఉంది. మీకు 17 తారీఖు లోపల మీ ఇంటికి గృహయోగము, మీ ఇంట్లో మీకు గృహయోగం, మీకు గృహయోగం చెప్తాం. గృహయోగము, మీ ఇంటికి వాహనాలు రావడము, ఆభరణాలు కొనుగోలు చేయడం, వస్త్రాలు, మీకు డ్రెస్సెస్ అంటే బాగా ఇష్టం, అవి ఇష్టం, అవి వస్తాయి. కానీ 18 తారీఖు ఏమవుతుంది? అష్టమంలోకి వెళ్ళిపోతున్నాడు కదా. అష్టమంలోకి వెళ్ళిపోతున్నది మాత్రాన అదేమీ భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. కష్టమస్థానంలో కొద్దిగా ఇబ్బంది పెడతారు అంతే. అంటే కొద్దిగా అవన్నీ కూడా లేట్ తగ్గించేస్తాడు. అయినప్పటికీ గురుడు ఉన్నాడు కదా, మీకు భయపడాల్సిన అవసరం లేదు. పంచమస్థానం చూద్దాం. పంచమాధిపతి బ్రహ్మాండంగా మీకు అష్టమంలో ఉన్నాడు. అంటే అష్టమాధిపతి అష్టమస్థానం ఉన్నాడు లెక్క. ఏం చేస్తాడు? మీ రాశి వాడికి బుద్ధిబలాన్ని ఇస్తాడు, తెలివితేటలు పెంచుతాడు, జనాకర్షణ పెంచుతాడు, ఒక గుర్తింపు ఉంటుంది, అద్భుతంగా రాణించేరుతారు. నేను స్పోర్ట్స్ రంగంలో కూడా మంచి అభివృద్ధికరంగా ఉంటారు. స్పోర్ట్స్ వచ్చి తీరుతుంది. అలాగే కళారంగం ఉంటుంది కదా, కళారంగం అంటే మీకు బాగా తెలుసు. కళ అంటే ఏంటంటే సంగీతము, సాహిత్యము, నృత్యము, నాటకాలు ఉంటాయి. కొంతమంది ఉన్నారు, నాటకాలు చేసేవారు కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా ఈ నెల బాగుంటుంది. ముఖ్యంగా గురుడు బాగున్నాడు అంటే సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి, ప్రొడ్యూసర్స్కి, డైరెక్టర్స్కి, నిర్మాతలు అనమాట, ప్రొడ్యూసర్స్ అంటే, తర్వాత యాక్టర్స్, వాళ్ళకి మీ సింహరాశుల వాళ్ళకి ఆదాయం బాగుంటుందండి. ఎందుకంటే గురుడు అష్టమంలో ఉన్నప్పటికీ తప్పు లేదు. ఇంకా ఆరో భావాధిపతి చూసుకుందాం. ఆరో భావాధిపతి సప్తమంలో ఉన్నాడు కాబట్టి కొద్దిగా అంటే మీకు శత్రుభయం ఉండక తప్పదు, శత్రువులు కూడా ఉంటారు. తర్వాత మీకు అనారోగ్య సమస్యలు వచ్చినా ఎలా బయటపడాలో మీకు బాగా తెలుసు. సప్తమ స్థానంలో శని తప్పు, సప్తమ స్థానంలో కుజుడు కూడా తప్పు. శని కుజుడు కాంబినేషన్ సప్తమంలో చాలా చాలా తప్పు, మంచిది కాదు. అంటే శుభకార్యాలు కానీ ఇవి పనులు కంటే పెళ్లి కార్యాలు, పెళ్లి పనులు చేయడానికి కొద్దిగా లేట్ చేస్తారు వాళ్ళు. కానీ ఒకటి ఖచ్చితంగా చెప్పగలను, ఎప్పుడైతే 17 తారీఖున కుజుడు బలం ఎక్కువ ఉంది, శని కంటే కుజుడు బలమైన వాడు. ఎందుకంటే గ్రహయుద్ధం ఉంటుంది శని కుజుడికి, ఎప్పుడు కలిసినా సరే దాంట్లో కుజుడు బలమైన వాడు అవుతాడు. సో కుజుడు కూడా మారిపోతాడు కాబట్టి శని ఒక్కడే సప్తమ స్థానంలో ఉంటాడు కాబట్టి ఎప్పుడు భారతడు 17 తారీఖు మారిపోతాడు, శని ఒంటరిగా ఉండిపోతాడు, అప్పుడు మీకు మించేస్తాడు. ఎందుకంటే సప్తమ స్థానంలో శని ఉండడం దోషమే, లేట్ చేస్తాడు. కానీ మ్యారేజ్ మాత్రం చేసి తీరతాడండి. సింహరాశి వాళ్ళకి, కర్కాట రాశి వాళ్ళకి సప్తమ స్థానంలో శని లేటుగా అయినా సరే శనే వేడి చేయడానికి అవకాశాలు ఎక్కువ అని చాలా చోట్ల విన్నాను, చూశాను కూడా జాతకాలు. సో ఇంకా అష్టమ భావం చూద్దాం. అమ్మ బాబాయ్, అష్టమ స్థానమా అని భయపడాల్సిన అవసరం లేదు మీకు. అనారోగ్య సమస్యలు రావు. ఎందుకంటే అష్టమ స్థానంలో గురుడు. ఒక పాయింట్ ఏంటంటే అష్టమ స్థానంలో అష్టమంలో ఉండడం అదృష్టము. పైగా ఓన్ హౌస్ లార్డ్ అష్టమాధిపతి అష్టమాసంలో ఉండడం అవుతుంది. ఏమవుతుంది? సరళ యోగాన్ని ఇస్తాడు. అదొక పాయింట్ కదా. మూడో పాయింట్, మూడోగా అదృష్టం ఏంటి? అష్టమాధిపతితో కలిసి శుక్రుడు ఉచ్చలో ఉన్నాడు. శుక్రుడు కదండి ఎగ్జాల్టేషన్, అఖండమైన రాజయోగం, అదొకటి. నాలుగో పాయింట్ ఏంటి? కుజుడిని 5 భావంలోకి రావడం, అదే అష్టమంలోకి రావడం. మాటలు ఏం కాదు, మంచిదే. ఎందుకంటే ఆ యోగంలో ఉన్నారు కాబట్టి చాలామందికి యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్ వస్తాయి. కోర్టు కేసులు, కోర్టు తగాదాలు ఉంటాయి సరే, ఆస్తుపాస్తులు కానీ ఇవి ఉంటాయి తగాదాలు. అంటే భార్యాభర్తల విషయంలో వాటిల్లో సక్సెస్ తీరుతారు. ముఖ్యంగా ఆస్తుపాస్తులు వచ్చి తీరుతాయి అన్నమాట. అందుకే నెలలో రావడానికి అవకాశం ఎక్కువ. శుక్రున్నాడు కాబట్టి 24 తారీఖు మారిపోతాడు. అంటే అవకాశాలు కోర్టులో గెలవడానికి అవకాశం ఉంటాయి. లేదా మీ యాన్సెస్టర్ ప్రాపర్టీస్ ఉంటాయి సరే, మీ తాతల ఆస్తి ఏవో ఉంటాయి కదా, అవి రావడానికి అవకాశం ఎక్కువ. అంతేనా? అంతేకాదు, ఆయుర్దాయం పెరుగుతుంది, ఆయుష్ పెరుగుతుంది. భయపడాల్సిన అవసరం లేదు.
అసలు యాక్సిడెంట్స్ అవడానికి చాలా తక్కువ ఉందన్నమాట. కానీ మీరు ఏం భయపడకండి, ఆ యాక్సిడెంట్స్ అవ్వవు, మంచిగా ఆరోగ్యప్రదంగా ఉంటారు. కానీ మీరు చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు అందరూ ఉంటారు కాబట్టి, పెద్దవాళ్ళంటే ఏజ్డ్ పర్సన్స్ ఉంటారు కాబట్టి, డాక్టర్ని కన్సల్ట్ చేస్తూ మెడిసిన్స్ వాడుతూ ఎప్పటికప్పుడు మీ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోండి, అంటే మంచిగా చూసుకోండి. ఏమి భయం లేదు, ఎటువంటి అనారోగ్య సమస్యలు వచ్చినా ఖచ్చితంగా బయటపడి తీరతారంతే. నైన్త్ భావంలో రవి రాహు మాటల అద్భుతమే. రవి రాహులు ఉన్నారంటే ఏం చేస్తారండి, పొలిటికల్ రంగంలోకి తీసుకెళ్ళరు, ఖచ్చితంగా పొలిటికల్ రంగంలోనే సక్సెస్ చేస్తాడు. అందుకనే కదండి మినిస్టర్స్గా పెద్దలు పదవులు రావడము. పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి పదవులు వస్తాయండి, ముఖ్యంగా గౌరవము, ఆదాయము, ఐశ్వర్యము, ఇవన్నీ అదృష్టం తోడవుతాయి. ఇంకా చెప్పాలంటే గొప్ప వాగ్ధాటి ఉండదు కదా, అదృష్టం, గుర్తింపు, గౌరవం దక్కుతండి. రవి రాహుల్ కాంబినేషన్ చాలా మంచిది, నైన్త్ భావమే. రవి ఇచ్చే ఉచ్చ ఫలితాలు రాహువే ఇచ్చి తీరుతాడు. శుక్రుడు కూడా తోడవుతుంది 24 నుంచి. మాటలు కాదు కదా, సింహరాశి వాళ్ళకి చెప్పిన, సింహరాశి వాళ్ళకి 10th హౌస్ లార్డ్, 9th భావంలో శుక్రుడు వస్తున్నాడు. 10th 9th భావాధిపతికి రాహు ఉంటాడు, చెప్తుంది కదా 9th హౌస్ లార్డ్ శుక్రుడు తోడైతే అధికమైన రెట్టింపు ఫలితాలు శుక్రుడు రాహువే ఇస్తాడు, శుక్రుడు ఫలితాలు రాహువే ఇస్తాడు. ఇది ఖచ్చితం పాయింట్. ఒకటేమో మీ రాశిపతి రవి అద్భుతంగా రాగుండటము, ఇంకోటేమో 10th హౌస్ లార్డ్ శుక్రుడు మీకు 9th భావంలో ఉండి రాహుతో కలిసి ఉండడం అదృష్టం అండి. ఈ నెల మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంటారు. ఏం అదృష్టం ఉంటుంది, హైయర్ ఎడ్యుకేషన్ బ్రహ్మాండంగా చేస్తారు. ఇంతక మీ పొలిటికల్ రంగం చెప్పేశాను, అలాగే హైయర్ ఎడ్యుకేషన్ రీచా ఫారిన్ కంట్రీస్ వెళ్తారు, తర్వాత షూటింగ్లు రీచా, పర్సనల్ బిజినెస్లు రీచా, మీ పనులు రీచా, విదేశీ యానం ఖచ్చితంగా ఉంటుంది. రెండో పాయింట్ అది. మూడో పాయింట్ ఏంటంటే తీర్థయాత్రలు, తీర్థయాత్ర చేస్తారండి. రవి రాహులు కలిసి ఉన్నారంటే ఖచ్చితంగా కాశీక్షేత్ర దర్శనము, శివుడి యొక్క దర్శనము, విష్ణుమూర్తి యొక్క దర్శనాలు చేసుకుంటారు. బహుశా వెంకటేశ్వరం అవ్వచ్చు, అదే చార్ధామ్ యాత్రలో వెళ్ళచ్చు, కాశీక్షేత్ర దర్శనం అవ్వచ్చు, ఉజ్జయిని అవ్వచ్చు. షార్ట్లీ మీకు ఉజ్జయిని కూడా చూడడానికి అవకాశం ఉంది. కాశీక్షేత్ర దర్శనం చేసుకుంటారు, చార్ధామ్ యాత్ర అండి, బద్రీనాథ్ కలవడం, బద్రీనాథ్ అంటారు కదా కేదార్నాథ్, బద్రీనాథ్, సౌత్ ఇండియన్ టూర్సో, సౌత్ ఇండియా వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి నైన్త్ భావం కాబట్టి. ఇంకా ఏం చేద్దాము, స్టాక్ అండ్ షేర్స్లో పెట్టుబడి పెట్టేవాళ్ళకి అద్భుతంగా రాణిస్తారు, దీర్ఘకాలంగా పెట్టుబడి పెట్టాలి. నైన్త్ భావం ఎక్కడ చెడిపోలేదండి, అందుకని కదండి రవి రాహుల్ కాంబినేషన్ ఏంటి, ఐరన్, స్టీల్, కోల్, సింగరణి కాలరీస్, కోల్, ఇది తర్వాత టెలికమ్యూనికేషన్స్, తర్వాత రాహు ఉన్నాడు కాబట్టి కమ్యూనికేషన్స్ ఎక్కువ స్కిల్స్ ఉన్నారు, డెవలప్ చేస్తూ ఉంటాడు. తర్వాత ఐరన్, ఎలక్ట్రిసిటీ ప్రభావం కూడా రవి రాహుల్ కాంబినేషన్, ఎలక్ట్రిసిటీ రంగము, ఈ కాంబినేషన్స్ అండి. ఇలా కాంబినేషన్స్ వల్ల చాలామంది సిమెంట్ రంగము వాటికి ప్రతి తర్వాత రియల్ ఎస్టేట్ రంగంలో ఉంటుంది, కుజుడు ప్రభావం కదా రియల్ ఎస్టేట్ రంగంలో. కుజుడు ప్రభావం అంటే కుజుడు చూస్తాడు, కుజుడు యొక్క ప్రభావం రాశి కాబట్టి. రియల్ ఎస్టేట్ రంగము, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి బిజినెస్లు డెవలప్ అవుతాయండి, ఖచ్చితంగా అధికంగా ధనం రావడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రొడ్యూసర్స్కి అలాగే డైరెక్టర్స్కి గుర్తింపు, గౌరవము, ఆదాయం పెరగబోతున్నాయి, వాళ్ళకి ప్రాఫిట్స్ రాబోతున్నాయి, ఇది ఖచ్చితం. అది కూడా రాహు రవి 14 తారీఖు వరకు ఉంటాడు, 15 నుంచి మీకు వృషభంలోకి వస్తున్నాడు. వృషభంలో రవి బుధుడు మాటల బుధాదిత్య యోగము పర్ఫెక్ట్. బుధుడు అంటే దశమ స్థానంలో రవి బుధులు ఉండడము, దశమాధిపతి శుక్రుడు మీకు వేషంలో ఉండడము, రాహుతో కలిసి ఉండడము. శుక్రుడు రాహుతో కలిసిన, కేతుతో కలిసిన యోగాన్ని ఇచ్చి తీరుతాడు, అది పాయింట్, అది కాబట్టి చెప్పగలగాలి. సో ఈ ప్రభావం వలన మీకు దశమస్థానం బాగా ఉంది. అంటే ఎవరైతే కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాస్తారో, బాగా చదువుతారో, ఇంటర్వ్యూస్కి వెళ్తారో, వాళ్ళందరూ కూడా వాళ్ళందరికంటే మంచి ప్రభావం, అంటే కష్టపడి చేసిన వాళ్ళకి మాత్రమే చెప్తాను, సక్సెస్ అవ్వడానికి అవకాశం ఎక్కువ ఉందండి. ఎందుకంటే మీకు ధైర్యంగా ఉండాలి, ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ధైర్యం ఎక్కువ, ధైర్యంతో పాటు మీరు నిజాయితీగా ఉండాలి, వచ్చినట్టు చెప్పాలి. అది దానివల్ల మీరు సక్సెస్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కమ్యూనికేషన్ స్కిల్స్ మీరంతా మీరే డెవలప్ చేసుకోండి, మీకు ఆల్రెడీ ఉంటాయి స్కిల్స్ ఉంటాయి, అప్పుడు మీరు ఈజీగా సెలెక్ట్ అవుతారు. రవి రాహుల్ కాంబినేషన్ వలన గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లోనూ, బ్యాంకింగ్ రంగ సంబంధించిన విషయంలోనూ, ముఖ్యంగా ఆడిటర్స్ ఉంటారు కదా, చార్టర్డ్ అకౌంటెంట్స్, కాస్ట్ అకౌంటెంట్స్, వాళ్ళకి ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ అండ్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ ఉంటారు కదా, వాళ్ళ ఆ రంగంలో ఉన్న వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఎక్కువ. ముఖ్యంగా ఆడవాళ్ళకి చెప్తానండి, మీ లేడీస్కి మీకేనండి, మీకే చెప్తున్నాను, కష్టపడండి. కష్టపడితే మీరు చాలా మంచివారు, స్థిరమైన స్వభావం కలవాలి కాబట్టి, ఏదైనా సాధించే తత్వము మీకుంది, తెలివితేటలు అధికంగా ఉంటాయి కాబట్టి. అలాగే జెంట్స్ ఉండవని కాదు, వాళ్ళక్కడ చెప్తానండి, ముఖ్యంగా ఆడవాళ్ళకి అధికమైనటువంటి అవకాశాలు ఉన్నాయి, సక్సెస్ అవుతారు. ముఖ్యంగా హై పొజిషన్లో ఉండడానికి అవకాశం ఉంటుంది, గ్రూప్స్ రాస్తున్నారు, తర్వాత ఐఏఎస్ ఐపీఎస్, ఎంబీబీఎస్ తర్వాత పిహెచ్డీ, ఎంబీబీఎస్ తర్వాత రాస్తున్నారు కదా ఎగ్జామ్స్,
అవి ఏ తర్వాత ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. లా ఉండడానికి అవకాశం ఉన్నాయి. లాయర్స్ ఉంటారు, తర్వాత డాక్టర్స్, ప్రొఫెసర్స్, వీళ్ళందరికీ అవకాశాలు ఎక్కువ మంచి స్థిరపడతారు అన్నమాట. ఇంకా చెప్పాలంటారంటే ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళు సక్సెస్ కొడతారు, మంచి అవకాశాలు ఉన్నాయి, వాళ్ళు ఉన్నతమైన పదవులు వస్తాయి, తర్వాత ధనం పెరుగుతుంది, ఇంక్రిమెంట్స్ పెరుగుతాయి. జనరల్గా వాళ్ళ ప్రభావం వల్ల వాళ్ళ యొక్క లగ్నాల ప్రకారం సక్సెస్ కొట్టి తీరుతారు. అంటే భాగ్య రాజ్య లాభస్థానాలు ఎక్కడ చెడిపోవాలి, అష్టమ స్థానం కూడా బాగుంది. ఇంకేం కావాలండి మనకి మీ సింహ లగ్నం వాళ్ళకి? జ్ఞానం కావాలా? ఏం అక్కర్లా, బ్రహ్మాండంగా ఉన్నారు. ఇంకా లాభస్థానం కూడా చూసుకున్నా కూడా అధికమైన లాభాలే. అంటే కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ, సేవకాజనము, సంసార సంబంధమైన సుఖములు అనుభవిస్తూ దైవ సంబంధమైన ఖర్చులు చేసుకుంటూ ఆనందంగా ఉంటారు. సో ఈ విధంగా సింహరాశి వాళ్ళకి వ్యయం కూడా అలాగే ఉంటుంది, ఖర్చులు కూడా అలాగే ఉంటుంది. ఎందుకంటే 12వ హౌస్ని గురుడు చూడడం వల్ల శుభకార్యాలు తెచ్చి ధనం ఖర్చు పెట్టుకుంటారు. ఈ విధంగా సింహరాశి వాళ్ళకి చాలా చాలా బాగుంది. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు శివుడు. శివాభిషేకం అమలు చేసుకుంటూ అమ్మవారికి ఆరాధన చేసుకుంటే కాశీక్షేత్ర దర్శనంలో అడుగుపెట్టడానికి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మీ సింహరాశి వాళ్ళకి అద్భుతంగా ఉండాలని, ముఖ్యంగా ప్రతి విషయంలోనూ అన్ని రంగాల్లోనూ సక్సెస్ఫుల్గా ఉండాలని ఉంటారని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు మనం కన్యారాశి గురించి తెలుసుకుందాము. కన్యారాశి వాళ్ళకి చంద్రుడు మీ రాశిలో ఉండడం 13-14 తారీఖుల్లో మీ రాశి అధిపతి నైన్త్ భవనంలో ఉండడం గొప్ప అదృష్టం ఉంటుంది. అంటే మీరు ఏమనుకున్నా పనులన్నీ జరుగుతాయి. కూల్గా ప్రశాంతంగా మీ తత్వం ఉంది, కానీ మీ ఎదుటివాళ్ళకి హెల్ప్ చేసే తత్వం మీకు ఉంది. అంటే ఎదుటివాళ్ళు ఎప్పుడు సేవ చేసే తత్వం మీకుంది, అందుకనే మీకు సేవ చేసేవాళ్ళు కూడా ఎక్కువ మంది ఉంటారు, డౌట్ లేదు. కన్యారాశి వాళ్ళకి ద్వితీయ భావంలో కేతు ఉండడం తప్పు కదా, అది అద్భుతం మాత్రం కాదు. కానీ కన్యారాశి వాళ్ళకి గురుదృష్టి ఉండడం వలన ఎప్పటికీ కూడా సంవత్సరం పాటు కూడా ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. ఎటువంటి అనారోగ్య సమస్యలు వచ్చినా కూడా గురుబలం ఉంది మీకు. అంటే అనారోగ్య సమస్యలు వచ్చినా కూడా మీకు కాపాడబడతారు. అంటే గురుబలం ఉండడం వల్ల ఏ పని అయినా కూడా సక్సెస్ చేసి తృప్తిగా ఆనందంగా ఉండడానికే అవకాశాలు ఎక్కువ. కానీ ద్వితీయ స్థానంలో కేతు ఉండడం వల్ల ఫైనాన్షియల్గా ఇబ్బంది పడతారు. అంటే మీకు రావాల్సిన ధనము కొద్దిగా లేట్ అవుతుంది. కుటుంబంలో కొద్దిగా మనస్పర్ధలు, కోపాలు, చికాకులు కొద్దిగా చిన్నపాటి కేతు ప్రభావం వల్ల ఉంటాయి. పైగా మీకు ఆపర్చునిటీస్ ఉంటారు. సింగర్స్, మీరు సంగీత సాధన చేస్తున్నారు కదా, సింగర్స్కి సినిమాల్లోనూ వాటిలోనంటే మిగతా ప్రైవేట్గా కానీ, తర్వాత సంగీతం చేసుకునే వాళ్ళకి, యాంకరింగ్ చేసిన వాళ్ళకి ఆపర్చునిటీస్ తక్కువ ఉంటాయి. కానీ ఎవరైతే కేతు జపం చేయించుకుంటారో, ఇది నా సొంత నా వల్ల నాకు దానిలో ఏముండదు. కేతు జపం ఏం చెప్తే మీ గురించి చెప్తాను. కేతు జపం అంటే 1.5 ఇయర్ వరకు కేతు ద్వితీయ భావంలో ఉంటాడు. సో మీ దగ్గర ఉన్న పండితులకి కేతు జపం చేయించుకుంటే పండితుల చేత డబ్బులు ఉన్నప్పుడు మాత్రమే ధనయోగం బ్రహ్మాండంగా పట్టుకుంటుంది. పైగా వినాయకుడికి ఆరాధన, గణపతి ఆరాధన అంట కదా, అంటే గరికితో పూజ చేయడము, పౌర్ణమిలో చవితి పొట్టు పూజ చేయడము, ఓం గం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః బీజాక్షర మంత్రాలు జపించడం వలన కేతు దుష్ఫలితాలు తగ్గి ఖచ్చితంగా మంచి ఫలితాలు ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి. మూడో భావం చూద్దాం. మూడో భావానికి గురుదృష్టి ఉంది కదా, కాబట్టి మీ తమ్ముళ్ళు, మీ చెల్లెళ్ళు బ్రహ్మాండంగా ఉంటారు, ధైర్యంగా ఉంటారు, దగ్గర పెద్ద ప్రయాణాలు చేస్తారు, చక్కగా ఆనందంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పైగా శని దృష్టి కూడా మీకు మూడో భావానికి ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా వహించవలసి వస్తుంది. జాగ్రత్త అంటే ఏముంది, ప్రయాణాలు చేసేటప్పుడు. కానీ మీరు ఎప్పుడూ హుందాగా ఉంటారు, ప్రతి పని ధైర్యం చేస్తారు. శుభవార్తలు ఈ నెలలో వినడానికి అవకాశాలు ఉన్నాయి. శుభవార్తలు ఉంటారు మీరు ఈ నెలలో. 4వ హౌస్ నాడు గురుడు సప్తమ భావంలో తప్పు కదా, కేంద్రంలో వచ్చే దోషం అవుతాడు కదా, కానీ తప్పే కాదు. ఎందుకో చెప్తాను కూడా, 4వ హౌస్ నాడు ఉండడం వల్ల భద్రకార్య ఆరోగ్య పరిస్థితి చాలా బాగుంటుంది, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. పైగా మీ ఆరోగ్య పరిస్థితి కూడా చాలా బాగుంటుంది, మీ పిల్లలు చాలా బాగుంటారు, పైగా వాళ్ళకి వృద్ధి కలుగుతుంది. ఇంకా చెప్పాలంటే వాళ్ళకి ఎడ్యుకేషన్ రంగంలో కూడా సక్సెస్ కొట్టడానికి అవకాశం ఉంటుంది. అంటే మంచి ఉత్తీర్ణత పొందుతారు. ఎందుకు, దాని కారకులు ఎవరు, మీరే తల్లిదండ్రులు, గురువుగారులు. సో వాళ్ళ వల్ల మీ పిల్లలు అద్భుతంగా రాణించడానికి అవకాశం ఉంది. 2వ పాయింట్ మీరు బంగారాభరణాలు కొనుక్కోబోతున్నారు. కొంతమందికి అవకాశాలు ఉన్నాయి ఆభరణాలు అనమాట. కొంతమందికి వాహనాలు కొనుక్కుంటారు, కొంతమందికి గృహయోగము, భూములు, ఈ కొనుగోలు చేయడానికి అవకాశాలు ఎక్కువ. అంటే సుఖస్థానం బాగుంది. పంచమ స్థానాధిపతి ఎవరు, శని ఆరోభావంలో ఉన్నాడు. ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీ సంతానం కూడా బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్గా ఉంటారు. ఇంకా చెప్పాలంటే బుద్ధిబలం పెరుగుతుంది మీకు. స్పోర్ట్స్ రంగంలో రాణిస్తారు, కళాప్రతిభ ఉంటుంది. కళాప్రతిభ అంటే మీకు తెలుసు, సంగీతము, సాహిత్యము, నృత్యము, డ్యాన్స్, కొరియోగ్రాఫర్స్, వాళ్ళకి సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి మంచి ఆపర్చునిటీస్ రావడానికి అవకాశం ఎక్కువ. ఇంకా అన్నిటికంటే ముఖ్యమైన హౌస్ గురించి చెప్పుకుందాం. ఆరోభావం మాటల అద్భుతం అండి. ఆరోభావంలో శని
ఇంత ముందు లేరుని సరే ఇప్పుడు మీకు ఆయన అంటే రుచి చూపిస్తాడు, ధైర్యాన్ని ఇచ్చాడు, ప్రతి పని సక్సెస్ అయ్యేట్ చేస్తాడండి. అంటే ఆరభంలో శని ఆరభం ఉండవు, ఏమవుతుంది, హర్షయోగంలో ఉన్నాడు శని, పైగా కుజుడితో కలిసి ఉన్నాడు. అంటే ఇద్దరు, ఫస్ట్ పాయింట్ ఏంటి, ఆరభంలో శని మంచివాడు, రెండో పాయింట్ ఏంటి, హర్షయోగంలో శని సిక్స్త్ హౌస్లో సిక్స్త్ ఉండడం వలన హర్షయోగము, మూడో పాయింట్ ఏంటి, పాపులు ఇద్దరు పాపులు ముగ్గు ఇద్దరు పాపులు ఆరభంలో ఉండడం గొప్ప విశేషమే, ఎలా చూసుకున్నా సరే బ్రహ్మాండంగా ఉంది అని చెప్పడం ఖచ్చితంగా చెప్పచ్చు కదా. పైగా ఇంకా చెప్పాలి, ఇంకో ఫోర్త్ ఇంకో నాలుగో పాయింట్ చెప్పన, అష్టమాధిపతి ఆరోభావంలో ఉన్నాడు, మాటల యోగమే, అంటే అష్టమాధిపతి ఆరోభావతి కలిసి ఆరోభావం ఉన్నాడు. ఇంకో విషయం తెలుసా, అష్టమాధి ఆరోభావతి అష్టమస్థానం కూడా చూసుకుంటున్నాడు, అంటే అష్టమాధిపతితో కలుస్తూ అష్టమస్థానాన్ని చూడడం వల్ల ఇన్ని విశేషమైన యోగాలండి మీకు. కన్యారాశి వాళ్ళకి సామాన్యమైన కాదు ఈ నెలలో, ఎందుకు అంత అద్భుతం, 17వ తారీఖు వరకు ఉంటుంది అద్భుతం. ఏం జరగబోతుంది మే నెలలో, ఈ రాజయోగం జరగబోతుంది, మీరు ఏం తలపెట్టినా వాటిలో సక్సెస్ అవుతారు. ముఖ్యంగా రాజకీయ నాయకులు అండి, పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి పెను మార్పులు రావడము, అదృష్టము అభివృద్ధి కలగడము, పైగా వాళ్ళకి పునరుద్ధరణ పదవులు కలగడము రావడము, ఎక్కడైనా ఎలక్షన్స్ కానీ ఉంటే వాటిలో సక్సెస్ అవ్వడము, ఇది నా సొంత కవిత్వం కాదు, ఖచ్చితంగా మీ జాతకాల ప్రకారం మీ జాతక ప్రకారము చూసుకోవాలి. నేను ఓవరాల్గా అందరికీ చెప్తాను, అంత పవరు కుజశనుల కాంబినేషన్ ఇచ్చి తీరతారు. శని ఇప్పటివరకు ఇవ్వలేని ఫలితాలు శని ఒక్కడే ఆరంభంలో ఇచ్చి తిరగడు. మరి హర్షయోగం అంటే ఏంటి, హర్షయోగం ఏంటి, శత్రు భయం లేకుండా చేయడము, ధనాన్ని ఇవ్వడము, కాంపిటీషన్ ఎగ్జామ్స్ ఉంటే వాటిలో ఖచ్చితంగా పాస్ అయ్యేటట్టు చేయడము శని యొక్క ప్రభావము. చదవందే ఏది ఇవ్వడు శని, చదివితేనే కష్టపడి చదివితేనే ఇస్తాడు, కష్టపడాలి, ఏ రంగంలోనే సక్సెస్ అవుతారు. చాలామంది చూడండి, ఐపీఎస్ ఐఏఎస్లు ఇప్పుడు చాలామంది ఎగ్జామ్స్ రాస్తారు మే నెలలో, వాళ్ళకి సక్సెస్ కొట్టడానికి అవకాశాలు ఎక్కువ, ధైర్యంగా ఉండాలి, ఆరంభం ఎక్కడ జరిపాలా. అందుకే కదండి స్టాంపింగ్ అవుతుంది, విదేశాలు వెళ్ళడానికి చాలామంది స్టాంపింగ్ అవ్వడము, విదేశాలు వెళ్ళిపోవడము, అక్కడ గ్రీన్ కార్డు హోల్డర్ అవ్వడము, అక్కడ పరిస్థితులు అనుకూలించడము, శని కుజుడు కాంబినేషన్ కదండి. 17వ తారీఖు వరకు అద్భుతంగా కుజుడు ఉన్నాడు మీకు, మాటలేం కాదు. కన్యారాశి వాళ్ళకి పైగా గజగజర యోగంలో మీ యోగం ఉందేమో కానీ మీ రాశి ఉండడం వలన ఆరోభావం నిజంగా చాలా బాగుందండి. ఆరోభావతిపతి ఎనిమిదో భావతి కలిసి ఉండడం రాజయోగాన్ని ఇస్తారు, అనుకున్న పనులు అనుకున్నట్టుగానే సక్సెస్ చేసి తీరతారనమాట. ఇంకా ఏడో భావంలోకి వెళ్దాం. ఏడో భావంలో ఏంటంటే అద్భుతం కదండి, మీ భర్త గారికి ఆడవాళ్ళైతే, భార్య గారికి మగవాళ్ళైతే, అంటే భర్త భార్యలకు భార్యాభర్తలకి అద్భుతంగా జరగబోతుంది, అద్భుతాలు జరగబోతున్నాయి, అదృష్టం తోడబోతుంది. ఎందుకని, ఏడో భావత ఏడో భావన ఉండడం తప్పు కదా, తప్పు కాదు, ఎందుకంటే శుక్రుడు కూడా కలిసి ఉన్నాడు, అక్కడ ఓన్ హౌస్ లార్డ్ అయ్యాడు, శుక్రుడు కలిసి ఉండడము, కుజుడు కూడా తోడవడం వలన శుభకార్యాలు మీ ఇంట్లో చేస్తారు, మీ బంధువులు వస్తారు, మీ మిత్రులు వస్తారు, మీ శ్రేయోభిలాషులు వస్తారు, ఆఖరికి మీ మనవలు మనవరాలు కూడా రావడానికి మీ ఇంటికి రావడానికి అవకాశం ఎక్కువ. ఎందుకని, పుణ్యక్షేత్ర పుణ్యకార్యక్రమాలు చేస్తారు కదండి, అంటే శుభకార్యాలు, అంటే వివాహ శుభకార్యాలు కానీ శుభకార్యాలు మీ ఇంట్లో చేయబోతుంది, జరగబోతుంది కదా. కన్యారాశి వాళ్ళకి మీ ఇల్లంతా కళకళ ఆడిపోతుంది, కళకళలు ఆడుతూ ఉంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది మీ ఇల్లు, బ్రహ్మాండంగా ఉంటుంది. సప్తమ భావం ఎక్కడ ఏర్పడాల, ముఖ్యంగా వ్యాపారాలు, వ్యాపారాలు చేసిన వాళ్ళక్కడ ముఖ్యంగా వ్యాపారాలు అంటే మీకు తెలుసు కదా, బట్టల వ్యాపారము, బుక్స్, ఆహా వ్యాపారాలు, ఈ సప్తమ భావం చెప్తాం కదా ఐదు భావం కూడా చెప్తాను నేను ఈ వ్యాపారాల్లోనూ. తర్వాత నైన్త్ భావం అంటే మీకు ఎడ్యుకేషన్ రంగంలోనూ ఆ వ్యాపారాలు, అంటే గోల్డ్ ఈ కాంబినేషన్ వల్ల అంటే ఫుడ్ బిజినెస్ వాళ్ళకి కూడా మంచి అవకాశాలు ఉంటాయండి, డెవలప్ అవుతారు. ఈ వ్యాపారం కూడా చెప్పుకుందాం. తీర్థయాత్రలు చేస్తారు, విహారయాత్రలు చేస్తారు, మాటలు కదండి. సప్తమ భావం చెప్పాలని ఇంకా ఎక్కువ ఎంతో ఉంది, అంత పర్ఫెక్ట్గా చాలా బాగుంది సప్తమం, చాలా బాగుంది. యోగంలో ఉన్నటువంటి శుక్రుడు అంటే ఎగ్జాల్టేషన్లో పరమోచ్చలోకి వస్తున్నాడు, రాజశాపతి కలిసినాడు, తప్పే కాదు, మంచే చేస్తాడు. ఇంకా అష్టమ స్థానంలో రవి రాహువుడు, తప్పే అవునా, కానీ తప్పు కాదని అంటాను. ఎందుకు తెలుసు అండి, 12వ హౌస్లో అష్టమంలో ఉన్నాడు కదా, తప్పు అవుతుందా, కాదు. రాహు తప్పేమో, తప్పు అంటే మీన్ మ్యాలఫిక్ అవ్వచ్చు రాహు, కానీ అక్కడ రవి మాత్రం తప్పు కాదు. ఇక్కడ చూడండి, 12వ హౌస్లో అష్టమంలో ఉన్నాడు, మీకు 12వ హౌస్లో అష్టమంలో ఉన్నాడు, అష్టమాధిపతి ఆరోభావంలో ఉన్నాడు, ఆరోభావతి ఆరోభావం ఉన్నాడు, ఆరోభావతి ఎందో భావం చూస్తాడు, మాటల అమ్మ బాబోయ్, అఖండమైన రాజయోగాన్ని సృష్టించి తీరతారు. మీకు సాధించలేనిది అంటూ ఏమీ లేదు, విజయం సాధిస్తారు, అన్ని రంగాల్లోనూ సక్సెస్ కొట్టి తీరతారు. 6, 7, 8 భావాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఎందుకంటే నేను చెప్పేది 14వ తారీఖు వరకు రవి ఉంటాడు కాబట్టి. ఆ తర్వాత శుక్రుడు మీకు అష్టమంలోకి వస్తున్నాడు, కొద్దిగా తప్పు,
రావుతో కలిసి చుక్కుడు అంటే మీకు అత్యంత రాజయోగకారకుడు కాబట్టి కొద్దిగా తప్పంటే కొద్దిగా ఇబ్బంది పడడానికి అవకాశం ఉంటుంది. హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ కొద్దిగా ఫైనాన్షియల్ ఎక్స్పెండిచర్లో కానీ అవకాశాలు తక్కువ అవకాశాలు ఉంటాయి. అది కొద్దిగా ఇబ్బంది పడతారు. కానీ అష్టమి అది బ్రహ్మాండ దోషం కాదు, మీకు చెప్పారు కదా 6-8 పన్నెండు భావాలు అది లెక్క. ఇంకా రవి 9th భావంలో ఉంటాడు. ఏం చేస్తాడు? బుధుడు కూడా ఉంటాడు. బుధుడు ఆల్రెడీ ఉన్నాడు 9th భావంలో. 15 తరగతి రవి వస్తాడు. బుద్ధాధిక్షేపం పెట్టుకుంటారు మీరు అక్కడ. విదేశీ పర్యటన చేయబోతున్నారు, ఖచ్చితంగా విదేశీ పర్యటన. హయ్యర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ మొత్తం చేయబోతున్నారు. సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి అంటే సినిమా రంగంలో టీవీ రంగంలో వాళ్ళకి వాళ్ళ వాళ్ళ స్టూడియో వాళ్ళ వాళ్ళ స్టూడెంట్స్ కాదు వాళ్ళ వాళ్ళ యాక్టర్స్ వాళ్ళకి ప్రొడ్యూసర్స్ వాళ్ళు డైరెక్టర్స్ వీళ్ళందరూ కూడా విదేశీయానము ధనము రావడానికి అవకాశాలు ఎక్కువ. అక్కడ కూడా పరిస్థితులు ఖచ్చితంగా అనుకూలించి తీరుతాయి. ఒక చిన్న ఇబ్బంది ఏంటంటే 9th హౌస్లో నాడు అష్టమంలో ఉన్నాడు. తప్పు కదా, శుక్రుడు అంత అద్భుతమైన రాజకారకుడు కాదు. 24 తరగతి ఉన్నాడు కాబట్టి 9th భావం ఏంటి? భర్త కానీ బిజినెస్ కానీ వాళ్ళ వల్ల ఖర్చులు అవుతూ ఉంటాయి, ఖర్చులు అధికంగా అవుతాయి. సో మీరు విదేశాలు వెళ్ళినా ఖర్చులు అధికంగా అవుతాయి కాబట్టి సెకండ్ హౌస్ లార్డ్ కూడా ఆయన అయ్యాడు కాబట్టి రాహుతో కలిసి ఉన్నాడు కాబట్టి కొద్దిగా ఇబ్బంది పడతారు. కొద్దిపాటి ఖర్చులు అధికంగా ఉంటాయి కానీ మీకు ఇవ్వాల్సిన ప్రమోషన్స్ కానీ మీకు ఇవ్వాల్సిన అంటే ఎగ్జామ్స్లో సక్సెస్ కానీ ఇచ్చి తీరుతారు. రవిబుద్ధులు కాంబినేషన్ పర్ఫెక్టే, ఏం భయపడే సమస్య లేదు. దశమస్థానం చూసుకుందాం. 10th హౌస్ లార్డ్ కూడా బుద్ధుడే కదా. 9th భావన ఉండడం వల్ల మంచి పేరు, మనకు పేరు ఉంటుంది, మంచిగా గోల్డ్ సక్సెస్ కొడతారు, పైగా ఏ పేరు ఉద్యోగాలు సాధిస్తారు. ప్రైవేట్ ఆర్గనైజేషన్స్లో బిజినెస్ సంబంధించినటువంటి ఆర్గనైజేషన్స్లో ప్రైవేట్ ఆర్గనైజేషన్లో ఉద్యోగం వస్తుంది. ముఖ్యంగా ఆడవాళ్ళకండి, మీకే చెప్తానండి, మీ లేడీస్ మీకే, మీరు కష్టపడి చదవండి, మంచిగా విజయం సాధిస్తారు. అసలు తెలివైన వాళ్ళు, హెల్పింగ్ నేచర్ ఎక్కువ, అందుకని మీరు సాధిస్తారు. మంచి అద్భుతంగా రాణించడానికి అవకాశాలు ఎక్కువ. 10th భావము ఎక్కడ చెడిపోలేదు. 10th హౌస్ లార్డ్ 9th భావన ఉన్నాడు కాబట్టి ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకు కూడా మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చి తీరతాయి. అలాగే మీ పేరు ప్రఖ్యాతులే కాకుండా ధనయోగం అండి, అఖండమైన ధనయోగము, ప్రమోషన్స్ రావడము, మాటల మంచి గుర్తింపు, అనుకున్న చోట్లకి అనుకున్న చోటకి బదిలీ రావడం అంటే ట్రాన్స్ఫర్స్ అవ్వడం ఉంటుంది. ముఖ్యంగా 11th భావం చూద్దాం. కన్యారాశిలో 11th భావం ఎవరో? చంద్రుడు కదా. చంద్రుడు 13-14 తారీఖుల్లో మీకు గురుదృష్టి ఉంటుంది. అదే ఎప్పటికీ కూడా గురుదృష్టి 11th భావానికి ఉంది. అందువలన మీకు 13-14 తారీఖుల్లో ధనయోగము, ప్రాఫిట్స్ రాబోతున్నాయి. అనుకున్న దానికంటే రెట్టింపు ప్రాఫిట్స్ ఈ సంవత్సరం మొత్తం అలాగే ఉంటుంది. 11th భావం బాగుంది. మీకంటే పెద్దవాళ్ళు ఉంటారు కదా, మీ అన్నయ్యలు, మీ అక్కలు, వాళ్ళు కర్కాటక రాశి వాళ్ళు చెప్తున్నామని అదే కన్యా రాశి వాళ్ళు చెప్తున్నాను, వాళ్ళందరికీ చాలా బాగుంటుందండి కన్యా రాశి వాళ్ళకి. సో వాళ్ళు నిరంతరము ధనయోగము, కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ అంటాం కదా, ఆ యోగం ఉంది. ఇంకా చెప్పాలంటే సంసార సంబంధమైన సుఖములు అనుభవిస్తూ దైవ సంబంధమైన ఖర్చులు చేసుకుంటూ ఉంటారు. సేవకాజనంతో హాయిగా ప్రశాంతంగా మీ యొక్క ప్రభావం మీ అంటే మీ యొక్క సంసారం బ్రహ్మాండంగా సక్సెస్ కొడుతూ ఉంటారు. లాభాలు బాగా రావడానికి, అధికంగా రావడానికి అవకాశాలు ఎక్కువ. ఈ విధంగా మీ కన్యారాశి వాళ్ళకి అద్భుతంగా ఉందండి, ఎక్స్ట్రాడినరీగా ఉంది ఈ నెల మొత్తము. కొద్దిగా మీరు డబ్బులు ఖర్చు పెడతారు తప్ప మిగతా విషయంలో ఏమాత్రం తగ్గట్లేదు. సో ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు కనకదుర్గమ్మ వారు. శివాభిషేకాలు, శివాభిషేకాలు ఇప్పటికీ చేయించుకుని ఉంటే నిరంతరము అభివృద్ధి చెందుతూ ఉంటాం. ముఖ్యంగా శివుడికి మల్లెపూలతో ఎవరైతే పూజ చేస్తారో అష్టోత్తరం కానీ అని మీ ఇష్టం, శివుడికి కానీ వెంకటేశ్వర స్వామి కానీ ఎవరైతే మల్లె పువ్వులతో పూజ చేస్తారో, భార్యాభర్తలు ముఖ్యంగా శివుడికి ఎవరు పూజ చేస్తారో భార్యాభర్తలు ఎప్పటికీ కలిసి ఉంటారు, విడిపోరు, అభివృద్ధి కలుగుతుంది. పెళ్లి కాని వాళ్ళకి మంచి సంబంధాలు రావడానికి అవకాశం ఉంటుంది. శివుడికి మల్లెపూలతో అభిషేకం చేయడమే నా సొంత మాటలు కాదు, నేను విన్నదే గురుగారులు చెప్పిందే నేను మీకు చెప్తున్నాను, చదివిన శాస్త్రమే చెప్తున్నా. ఈ విధంగా మీ కన్యారాశులకు అద్భుతంగా ఉండాలని, అన్ని విషయాల్లోనూ అన్ని రంగాల్లోనూ సక్సెస్ కొట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు మనం తులరాశి గురించి తెలుసుకుందాము హాయిగా ప్రశాంతంగా. తులరాశి వాళ్ళకి కేతు రాశిలో ఉండడం వల్ల ఇబ్బంది ఉంటుందండి. మీకు ఇబ్బంది ఇంతకుముందు ఇబ్బంది కంటే ఇప్పుడు ఏమేం పర్లా, కేతు ఉండడం వల్ల చిన్నపాటి దోషాలు అంటే కొద్దిగా అనుకున్న పని అనుకుంటా పోవడము, చీకాకులు కొద్దిగా ఇబ్బంది ఉంటారు. కానీ దానివల్ల ఇబ్బంది పడకండి సుమా. మీకు 9th భావం చెప్పాలి, 6, 7, 8, 9, 10 స్థానాలు చెప్పాలి మీకు, అద్భుతంగా ఉన్నాయి. ఈ చిన్నది ప్రారంభం కాదు, కుజుడు కేతు ఉండడం వల్ల రాశిలో మనం గణపతి ఆరాధన చేసుకుంటాము, గణపతి పూజలు చేసుకుంటాము, చాలు గణపతి హోమం చేసుకుంటాము. ఇంకేంటండి, అష్టమంలో శని, అష్టమంలో రాహు, 4th భావంలో శని ఇచ్చినంత దుష్ఫలితాలు ఏమీ కేతు ఇవ్వడం, మంచే చేస్తాడు, చెడు చేయడు. పైగా కేతువు అనేవాడు గణపతికి ఆరాధన ఎవరు చేసుకుంటారో వాళ్ళకి మంచి చేస్తాడు. ఇంకా చెప్పాలంటే మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు
కేతు జపం చేసుకోండి. జపం అంటే ఎందుకంటే ఎందుకు చెప్తానంటే సంవత్సరాల పాటు మీ రాశిలో ఉంటాడు కాబట్టి కొద్దిగా మంచి ఫలితాలు, ఐడెంటిటీ, గుర్తింపు, గౌరవం దక్కాలి కదా. మీరు చాలామంది తులారాశిలో వాళ్ళకి సినిమా యాక్టర్స్ ఉన్నారు కదండి, సైంటిస్టులు ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళందరూ, అంటే పెద్ద పెద్ద అంటే మంచి అద్భుతమైన వాళ్ళందరూ మీ తులారాశిలో ఉన్నారు. ముఖ్యంగా సినిమా కళాకారులు చాలామంది ఉంటారు, వాళ్ళకి చెప్తున్నారన్నమాట. ఎందుకంటే ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, తర్వాత యాక్టర్స్ మీరందరూ కూడా తులారాశిలోనే చాలామంది ఉంటారు. వాళ్ళకి కేతు రాశిలో ఉన్నాడు. సో ఫలితాలు మంచి ఫలితాలు ఇవ్వడు, ఎందుకంటే పైగా అక్కడ శని దృష్టి కూడా, ఆ శని దృష్టి లేదనుకోండి, కేతు ఉండవు, ఒక కేతు ఒకడు ఉన్నాడు. కాబట్టి కేతు జపం చేయించుకోండి, అది ఎంతో ఖర్చు కాదు, డబ్బులు ఉన్నప్పుడే చేయించుకోండి, అప్పులు చేసి మాత్రం చేయించుకోకండి. కానీ గణపతి ఆరాధన, గణపతి హోమము, కేతు జపము, రెండు ఒకేసారి చేయించుకోండి. సంవత్సరాల పాటు ఏం చేయించక్కర్లా, బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు. ఇది నిజం. సరే, నెక్స్ట్ ద్వితీయ భావానికి వెళ్దాం. సెకండ్ హౌస్లో ఎవరున్నారు? సెకండ్ హౌస్ లార్డ్ ఎవరు? శుక్రుడు, సారీ కుజుడు కదా. సెకండ్ హౌస్ లార్డ్ బాగున్నానే ఉన్నాడు, మీకే ఇబ్బంది, పంచమ స్థానంలో ఉన్నాడు. బ్రహ్మాండం ఏం భయపడతాం అవసరం లేదు, ఫైనాన్షియల్ బెనిఫిట్స్ బ్రహ్మాండంగా ఉంటాయి. రవి బుధుడు చూస్తున్నాడు, రవి కూడా చూస్తున్నాడు. అంటే ఏంటి, కుటుంబంలో వృద్ధి ఉంటుంది, అంటే బంధువుల ప్రేమ ఉంటుంది, కంఠధ్వని ఉంటుంది, మీకు బాగా కంఠధ్వని మాట్లాడే తత్వం ఉంటుంది. పై కొంతమందికి సినిమా యాంకరింగ్లోనూ, సినిమా పాటలు పాడేవాళ్ళు, సంగీత సాధన చేసేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి మంచి రోజులు రాబోతున్నాయి. ఈ నెల 14వ తారీఖు నుంచి చాలా బాగుంటుంది. ఈ నెల అంటే ఏప్రిల్ అనుకోండి, ఈ నెల మొత్తం కూడా చాలా బాగుంటుంది, ఏం భయపడే అవసరం లేదు, సక్సెస్ కొట్టి తీరుతారు. ఫోర్త్ భావం చూద్దాం. ఇంతకుముందు నుంచి మన థర్డ్ భావాధిపతి కూడా మీకు బ్రహ్మాండంగా ఆరో భావంలో ఉన్నాడు. మంచిదే కదా, థర్డ్ హౌస్ లాడు ఆరో భావంలో అంటే హుందాగా ఉండడము, మీ తోబుట్టు వాళ్ళు కలవడము, చక్కటి విషయాలు తెలుసుకోవడము, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవడము మీకు అలవాటే కదా, జ్ఞాపక శక్తి ఎక్కువ ఉండడము, మంచి మంచి తెలివితేటలు కలవాళ్ళు, మంచి డ్రెస్సులు కూడా మీరు వేస్తారండి, మంచి రుచిపరులు, మంచి టేస్టులు, రుచిలు బాగా ఆస్వాదిస్తారు, మంచి గొప్ప అదృష్టం ఇది. అంటే మంచి మంచి బట్టలు వేయడం, తెలివిగా ఉండడం అదృష్టం అంటున్నాను, రుచుల గురించి కాదు. సో థర్డ్ భావం చాలా బాగుంది. ఇంకా చెప్పాలంటే ధైర్యం, సాహసం ఎక్కువ, మంచి శుభవార్తలు ఉంటారు. ఫోర్త్ భావంలోకి వెళ్తే ఇంత ముందు ఆగొట్టేవాడు కదా మనల్ని, ఫోర్త్ భావంలో శని, అష్టమంలో రాహు అనే రికార్డు ఆన్ చేయగానే అదే వెంటనే గడ్డేసేవారు మీరు. ఇప్పుడు ఇలాగ ఆఫ్ చేయకండి, ఎందుకంటే పూర్తిగా వినండి, చాలా బాగుంటుంది. ఎందుకంటే ఫోర్త్ హౌస్ లార్డ్ శని పంచమంలోకి వెళ్ళిపోయాడు, అంటే రెండు నెలల పాటు అంటే ఒక విధంగా చెప్పండి జూలై 12వ తారీఖు వరకు కూడా హాయిగా అని శ్వాస పీల్చుకుంటా, ఊపిరి పీల్చుకుంటారన్నమాట. ఎందుకంటే శని పంచమంలో ఉన్నాడు కాబట్టి భయపడవలసిన అవసరం లేదు. ఇంకా రాహు అష్టమంలోంచి సప్తమంలోకి వచ్చాడు. అష్టమ భావం కంటే సప్తమం బెటరే, ఎందుకంటే అష్టమంలో ఉండే అనారోగ్య సమస్యలు, చికాకులు, ఇవన్నీ మీకు కాంబినేషన్స్ మీకు బాగా తెలుసు, అనుభవించారు కాబట్టి ఇప్పుడు అవి ఏమి ఉండవు, చక్కగా ఉంటారు. అంటే ఏముంటారు, ఫోర్త్ భావం ఎడ్యుకేషన్ వస్తుంది, మీ మదర్ గారికి ఆరోగ్య పరిస్థితి బాగుంటుంది, హాయిగా ఉంటారు, ఆవిడ భయపడే అవసరం లేదు. కానీ డాక్టర్స్ కన్సల్ట్ చేయించి మెడిసిన్స్ వాడతారు, అది వేరే విషయం. ఇంకా చెప్పాలంటే ఫోర్త్ భావం బాగుంది కాబట్టి ఇక్కడ నుంచి మీకు మంచి మంచి వస్తువులు, వాహనాలు, భూములు, ఇళ్ళు అంటాం కదా, అది హౌస్ గృహాలు కొనుగోలు చేస్తారు. ఇంతకుముందు ఏంటి, అది కొనుక్కుంటే జాగ్రత్త అండి, ఖర్చు అధికంగా పెడతారు, డబ్బులు ఖర్చు అయిపోతాయి, మోసపోతారని చెప్పేవాళ్ళం, చెప్పాను ఇంతకుముందు, అలా చెప్పను. అన్నీ సుఖంగానే ఉంటారు, బ్రహ్మాండంగా ఉంటాయి అని చెప్పడానికి అవకాశాలు ఎక్కువ. విద్యార్థులు మంచి ప్రమోషన్, మంచి బాగా చదువుకుంటారు. ఇంతకుముందు చదువుకునే వాళ్ళు కాదు కదా, బద్ధకంతో మర్చిపోయి ఇవన్నీ చేసే మీ మాట వినేవారు కాదు, తల్లిదండ్రుల మాట వినేవారు కాదు, కానీ వాళ్ళంతా వాళ్ళు చదువుకుని సక్సెస్ కొట్టడానికి అవకాశాలు ఎక్కువ. దానికి విద్యార్థులు బాగా చదువుకోవడానికి కారణము తల్లిదండ్రులు, మీరే, మీ వలన వాళ్ళ విద్యార్థులు బాగా చదువుకుంటున్నారు, ప్లస్ గురువుగారులు కూడా, కాలేజీలోనూ స్కూల్స్లో చెప్పే గురువుగారులు కూడా, మాస్టర్స్, వాళ్ళ యొక్క ప్రభావం కూడా ఉండడం వలన సక్సెస్ అయ్యాయి. ఇంకా పంచమస్థానంలోకి వెళ్దాం. పంచమస్థానంలో శని ఉంటే టెన్షన్స్ పెడుతుంటాడు, ఆ దుర్ద ఏమైపోతుందని తొందర టెన్షన్స్, దానివల్ల కొద్ది చికాకులు, కోపం వస్తుంది. పంచమస్థానంలో శని కుజుల కాంబినేషను తప్పు అయినప్పటికీ కూడా కుజుడు మీ రాశికి ద్వితీయాధిపతి అవ్వడం వలన పాపత్వంలో ఉంటాడు, సప్తమాది పాపత్వం కూడా వచ్చింది. కానీ శని పంచమాధిపతి పంచమస్థానంలో ఉండము, శని కాంబినేషన్ వలన కొద్దిగా దెబ్బలు తగ్గడానికి, చిన్నపాటి ఇబ్బంది కలగడానికి అవకాశం ఉంటుంది. కానీ మీ పుత్ర సంతానం విషయంలో మాత్రం డెవలప్మెంట్స్ మాత్రం ఉంటాయి. మీకు చాలామందికి జనాకర్షణ ఉంటుంది, బుద్ధిబలం మీ రాశి వాళ్ళు చాలా బాగుంటుంది. ఇంకా చెప్పాలంటే క్రీడలు కూడా ఇస్తారండి, స్పోర్ట్స్ రంగంలో మాత్రం ఖచ్చితంగా విజయం సాధించడానికి శని కుజులే కారకులు అవుతారు. పైగా శని బలవంతుడయ్యాడు అక్కడ, శని కంటే కుజుడు బలవంతుడైపోయాడు. 17వ తారీఖు వరకు మాత్రమే ఉంటాడు అక్కడ కుజుడు.
మంచిగా తప్ప చేడు చేయడు. ఇంకా చెప్పాలంటే సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి అంటే సంగీతం సాహిత్యం నృత్యం అంటారు సరా, కొంతమందికి వాళ్ళకి యోగించడానికి అవకాశం ఉంది. ఇంకా ఆహారభావం కొద్దామండి. ఆహారభావంలో ఎక్స్ట్రాఆర్డినరీ, ఇంతకుముందు మీకు అంత అద్భుతాలు ఏం లేవు. ఎందుకంటే మీకు ఆహారభావం ఉండడం వల్ల అది ఇబ్బంది కలిగింది. ఆహారభావం ఎవరు? గురుడు. ఫస్ట్ పాయింట్ అంటే ఆహారభావపతి ఆహారభావంలో ఉండడం వలన హర్షయోగము. సెకండ్ అదృష్టం ఏంటి? గురుడితో కలిసిన శుక్రుడు మీ రాశ్యాధిపతి, ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు, పరమోచ్చులో ఉన్నాడు. అదొక పాయింట్. ఇంకో పాయింట్ ఏంటి? గురుడితో కలిసిన రాహువు కాబట్టి, సారీ శుక్రుడు కాబట్టి, శుక్రుడు ఉచ్చలో ఉండడము ఆ రాశ్యాధిపతితో కలిసి ఉండడము అదృష్టాన్ని ఇస్తాడు. కుజుడు ఆరోభవంలోకి వస్తున్నాడు, మాటల శత్రువుల ద్వారా ధనం సంపాదిస్తారు. ఆరోభవంలో తెలుసు కదా మీకు, ఆరోభవంలో పాపులను నియోగిస్తారు అనుకుంటాం కదండి మనం, మీకు బాగా తెలుసు. ఇంతమంది ఆరోభవంలో అంటే మాటల ఈ నెల ఏప్రిల్ నుంచి చెలరైపోతున్నారు, మే నెలలో మరింత చెలరైపోతారు. ఇంకా మిమ్మల్ని పట్టుకోవడం సాధ్యం కాదు, ఇది నిజం కూడా. ఎందుకంటే తులారాశి వాళ్ళకి సినిమా యాక్టర్స్ కానీ స్పోర్ట్స్ మెన్స్ కానీ చాలామంది ఉన్నారు, వీళ్ళే కదండి వ్యాపారవేత్తలు, ఇంక చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఈ నెల ఆరోభావంలో ఉన్న గురుడు ఉండడమే ఈరోజు కారణ యోగము. ఏం చేస్తారు? ఆరోభావంలో హర్షయోగం ఉండడం ఏం చేస్తారు? సక్సెస్ చేస్తాడు. మేనమామలు బాగుంటారు, రుణబాధలు లేకుండా ఉంటాయి, శత్రుభయం లేకుండా ఉంటారు. ముఖ్యంగా పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుందండి. ఎందుకంటే గురుడు ప్రభావం కదా, గురుగుజుడు కాంబినేషన్ కదండి, కాబట్టి శుక్రుడు కూడా ఉన్నాడు కాబట్టి మీకు పొలిటికల్ రంగంలో వాళ్ళకి బాగుంటుంది. రెండోది వరకు కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాస్తారు చూసారా, ఐఏఎస్ ఐపీఎస్ ఎంబీబీఎస్ తర్వాత మీరు పీజీ కోర్సులు రాస్తున్నారు కొంతమంది, వాళ్ళకి అంటే హై పొజిషన్లో ఎగ్జామ్స్ రాసేవాళ్ళకి, అంటే జనరల్గా ఏ ఎగ్జామ్స్ అయినా పర్లేదు గ్రూప్స్గా రాసేవాళ్ళకి కూడా యోగం కలడానికి అవకాశం ఉంది. సక్సెస్ రేట్ అధికంగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటారండి, మీకు ఫారిన్ కంట్రీస్ వెళ్తున్నారు కదా చాలామంది, H1B వీసా రావడము, అక్కడ సక్సెస్ అవ్వడము, ఇవన్నీ కారకుడు గురుడే కారకుడు అవుతాడు. ఆయన మీకు సంవత్సరం పాటు ఉంటాడు. నెక్స్ట్ ఇయర్ ఆల్మోస్ట్ మీకు మార్చి వరకు ఉంటాడు అనమాట. మార్చి 18 అప్పటి వరకు ఉన్నాడు అంటే నెక్స్ట్ ఉగాది అనుకుందాం, అక్కడ వరకు ఆరోభవం ఉండడం వలన ప్రతి పని విజయం సాధిస్తారండి. మీకు అష్టమంలో చదివినాడా, అష్టమంలో రాహు ఉన్నాడా, ఫోర్త్ భావంలో చదివినాడా లెక్క కాదు, అక్కడ గురుడు ఎక్కడ ఉన్నాడో చూసుకోవాలి. గురుబలం ఉందంటే ఇవన్నీ ప్రభావాలు తగ్గుతాయి. ఇంతకుముందు గురుబలం లేదు కాబట్టి మీరు ఎలా ఉన్నారు, ఇప్పుడు మిమ్మల్ని పట్టుకోవడం సాధ్యం కాదు. ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా అవుతారండి మీరు, నా మాట ఏదో తప్పవదు. సరే, ఇక ఆరోభంలో ఉండడం, మేనమామలు బాగుండడము, అనేక రకాలుగా మీకు ఆదాయం బాగా రావడానికి అవకాశాలు ఎక్కువ. ఇంకా సప్తమ భావం చూద్దాం. ఇప్పుడు ఆ రాహు సప్తమ భావంలో ఉన్నాడు, రవితో కలిసిన రాహు, శుక్రుడు కూడా వచ్చేస్తున్నాడు సప్తమ భావంలో. ఇవి ఉండడం వల్ల కాంబినేషన్స్ తప్పేం లేదండి, తప్పలేదు. లాభాధిపతి సప్తమంలో ఉండడం తప్ప దాన్ని ఏం చేస్తాడు? లాభాధిపతి భర్త ద్వారా భార్యకి, భార్య ద్వారా భర్తకి ధన యోగం కలిగిస్తాడు. అయితే పార్ట్నర్స్ ఉంటారు కదా, పార్ట్నర్స్ బిజినెస్ పార్ట్నర్స్ వాళ్ళకి ధనయోగం కలిగిస్తాడు. మంచి మంచి పనులు అంటే వివాహ శుభకార్యాలు చేస్తాడు, అవకాశాలు ఉన్నాయి. శుక్రుడు మీకు ఎయిత్ హౌస్ లార్డ్ అవ్వడం వలన అది ఇబ్బంది కలగడంగా, ఎయిత్ హౌస్ లార్డ్ సప్తమంలో ఉన్నాడు. సో ఇదే ఇబ్బంది పడాల్సిన అవసరంగా ఏం కాదు, కానీ అష్టమ స్థానంలో రాహు ఒక్కడే 15 తారీఖు నుంచి ఉంటాడు కాబట్టి వివాహ శుభకార్యాలు లేట్ అవ్వడము, కొన్ని కొన్ని శుభకార్యాలు లేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కానీ మ్యాక్సిమం మొత్తం చూసుకుంటే మీకు సప్తమ భావం అంతా అది ఇబ్బందికరంగా ఏమీ లేదు. అష్టమంలోకి వెళ్దాం. అష్టమంలో ఎవరున్నారు? బుధుడు ఉన్నాడు, బుధుడు తప్ప బుధుడే ఉన్నాడు. తర్వాత మీకు రవి కూడా 15 తారీఖున చూస్తున్నాడు. బుధుడు ఎవరు? 9th హౌస్లో అష్టమంలో ఉన్నాడు. ఓకే, ఇక బుధుడు ఎవరు? 12th హౌస్లో అష్టమం. 12th హౌస్లో చూసుకుంటే అష్టమంలో మంచిగా కదా, మంచిగా వస్తాడు. కానీ 9th భావం కూడా చెప్పుకుంటున్నాం, ముందర అష్టమ భావం కూడా చెప్పుకున్నాం. అష్టమ భావంలో రవిబుధుడు కాంబినేషన్ తప్పేం కాదు. కాకపోతే అంటే మీకు కొద్దిగా అనారోగ్య సమస్యలు కొద్దిగా అవకాశాలు ఉన్నాయి తక్కువ రావడానికి, ధనం ఖర్చు చేయబడడానికి అవకాశం. ధనం వచ్చినట్టు 15th తారీఖు నుంచి ఖర్చులు ఎక్కువ కనిపిస్తున్నాయండి. ఎందుకంటే తెలుసు మీకు రవి కాంబినేషను అష్టమంలో ఉండడమే. తర్వాత ఇంకొక చెప్పచ్చండి, అష్టమంలో రవి బుధుడు కాంబినేషన్ ఉంటే విదేశీ పర్యటన తప్పదు. 100 సంవత్సరాల పాటు ఆయుర్దాయం ఉంటుంది. మేమే జాతకాలు చూసుకుంటే 100 సంవత్సరాలు ఆయుర్దాయము, విదేశీ ధనము, విదేశీ పర్యటన ఖచ్చితంగా చేయడానికి అవకాశాలు. అష్టమంలో ఉన్న బుధుడే కారకుడు అవుతాడు, రవి కూడా తోడేయాడు. ఖచ్చితంగా మీకు విదేశీ ధనము, ఫారిన్ కరెన్సీ మీకు ఇంటికి వస్తుంది, అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే 9th హౌస్లో చెప్పుకుందాం. 9th హౌస్లో ఆడేవారు బుధుడే. బుధుడు అష్టమంలో ఉండడం వల్ల మీరు ప్రేర ప్రఖ్యాతులు తక్కువగా ఉంటాయి, భాగ్యస్థానం కాబట్టి వ్యాపారాల్లో కొద్దిగా ఇబ్బంది కలుగుతుంది. జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది. పైన అయినప్పటికీ కూడా మరి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, రవి కలిసి ఉన్నాడు కాబట్టి ధనయోగమే ఉంటుంది. 10th హౌస్ గురించి చూద్దాం. 10th హౌస్ వారు మీరు చేస్తున్న ఉద్యోగాలండి,
అదే కొంతమంది ఆడవాళ్ళు కూడా ట్రై చేస్తారు, లేడీస్ కానీ మీకు కూడా చెప్తాను, ఆడవాళ్ళు కూడా చెప్తున్నా ప్రత్యేకంగా, వాళ్ళు కూడా రండి. మీరు తులారాశి వాళ్ళు కాబట్టి చాలా ఇంటెలిజెంట్ ఫెలోస్, మీకు వస్త్రప్రీతి ఎక్కువ కాబట్టి ఇంటెలిజెంట్ కాబట్టి మీరు ఏ విషయంలోనైనా సక్సెస్ పడడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి గురుదృష్టి కూడా ఉంది కాబట్టి బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగాలు రావడానికి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో కానీ లెక్చరర్స్, ప్రొఫెసర్స్, లాయర్స్ అంటారు చూసారా, ఎడ్యుకేషన్ సంస్థలు వాటిల్లో ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంది. ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళు ప్రమోషన్స్ రావడానికి, ఎప్పటికీ ప్రమోషన్స్ రావడము, ఆనందంగా ఉండడము, తృప్తిగా ఉండడానికి గురుడే కారకుడవుతాడు. ఇక్కడ నుంచి గురుదృష్టి మీకు ఉంది కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఉగాది వచ్చేంత వరకు దశమస్థానాన్ని మిమ్మల్ని కాపాడుతూ ఉంటాడు. ఇబ్బంది పడవలసిన అవసరమే లేదు. దశమస్థానం అంటే ఉద్యోగాలు, ఉద్యోగాలు వస్తున్నాయంటే ఇంతకుముందు ఉద్యోగాలు వచ్చేవి కాదు, ఉద్యోగాల్లో మంచి డెవలప్మెంట్స్ ఉంటాయి, ఉద్యోగాలు వస్తాయి కూడా. ఇంకా ఫైనాన్షియల్ సంబంధించిన సంస్థల్లో రావడానికి అవకాశం ఉంది. ఇంకా కుజుడు కూడా కలిశాడు కాబట్టి మీకు ఈ సాఫ్ట్వేర్ రంగం ఉంటారు కదండి, వాటిలోనూ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్లో బిజినెస్ సంబంధ బిజినెస్ రిలేటెడ్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్లో ఉద్యోగాలు వస్తాయి. ఇంకా మీకు లాభస్థానం కూడా చేద్దాం, లాభాధిపతి అష్టమంలోకి వెళ్ళిపోయాడు. సో అష్టమంలోకి అంటే జనరల్గా సప్తమంలో ఉన్నాడు అనుకోండి, 15 నుంచి అష్టమంలోకి వస్తాడు కాబట్టి కొద్దిగా ప్రాఫిట్స్ అనేవి తగ్గుతాయి. 9th భావాధిపతి బుధుడు అండ్ అష్టమాధిపతి లాభస్థానాధిపతి కూడా రవి బుధుడు కాంబినేషను అక్కడ తప్పు కాబట్టి అష్టమంలో కొద్దిగా ఇబ్బంది కలగడానికి అవకాశం ఉంటుంది. కానీ అష్టమంలో బుధుడు యోగించే తీరుతాడు నాకు తెలుసు, నేను తెలిసి నేను చదివాను కాబట్టి చెప్తాను, కాన్ఫిడెన్స్గా చెప్తాను. అంటే 100 సంవత్సరాలు ఆయుర్దాయం అవ్వడము, ఇందాక చెప్పిన ఫారెన్ కరెన్సీ ఇవ్వడము ధనయోగం కలిగించడానికి కారకుడవుతాడు. ఇప్పుడు చూడండి 12th హౌస్ లార్డ్ ఎవరు? బుధుడే కదా. మరి అష్టమంలో యోగించి తీరాలి కదా, యోగిస్తాడు, ఖచ్చితంగా యోగిస్తాడు. కాబట్టి రవితో కూడా యోగించాడు అంటే ఇది బుధుడు ఇచ్చే ఫలితాలు రవి ద్వారా ఇప్పిస్తాడు, ఇండివిజువల్గా చేయలేడు, రవి ద్వారా ఇప్పిస్తాడు. సో రవి లాభస్థానాధిపతి కాబట్టి మీకు ఖచ్చితంగా లాభాలు వస్తాయి. 12th భావంలో చంద్రుడు ఉన్నాడు, 13-14 తారీఖులు చంద్రుడు వస్తున్నాడు, గజకేశ్వరి యోగం ఉంది కాబట్టి మీకు ఖర్చులు కూడా మంచి మంచి వాటికి ఖర్చు పెడతారండి, అనవసర ఖర్చులు ఉండవు. సో ఈ విధంగా మీ రాశి వాళ్ళకి అద్భుతంగా ఉంది, విదేశాల్లో సెటిల్ అవ్వడానికి అవకాశం ఉంది. సో ఈ మీ రాశి వాళ్ళకి అద్భుతంగా ఉంది. మీకు 4th భావము అష్టమ భావాల యొక్క ప్రభావం తగ్గిపోయింది, మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు. పూర్తిగా వీడియో చూడవచ్చు మీరు, మొత్తం కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. సో ఈ విధంగా మీ రాశి వాళ్ళకి అద్భుతంగా ఉంది. మీరు ముఖ్యంగా పూజించవలసిన దేవుడు వినాయకుడు పూజించాలి, అమ్మవారు ఖచ్చితంగా పూజించవలసిందే. ఆవిడ పూజిస్తే ఎంతో డెవలప్మెంట్స్ వస్తాయి. శివాభిషేకాలు, విష్ణు ఆరాధన చేయడం వలన అద్భుతంగా ఆరాధన సక్సెస్ కొడతారు. ఎవరైతే అమ్మవారికి, శివుడికి, విష్ణుమూర్తికి మల్లెపూలతో ఆరాధన చేస్తారో, ముఖ్యంగా విష్ణు శివుడికి మల్లెపూలతో ఆరాధన చేస్తారో, భార్యాభర్తల యొక్క అన్యోన్యత పెరుగుతుంది, ఖచ్చితంగా పెరుగుతుంది. విష్ణుమూర్తికి తులసి దళాలతో అర్చన చేస్తారో ఐశ్వర్యం పెరుగుతుంది, అదృష్టం పెరుగుతుంది, చివరి దశలో వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. అది నా సొంత కవిత్వం కాదండి, గురువుగారు చెప్పిందని చెప్తున్నాను. సో ఈ విధంగా తులారాశులకి అద్భుతంగా ఉండాలని, ప్రతి విషయంలో కూడా సక్సెస్ఫుల్గా ఉండాలని, ఎప్పుడు ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు వృశ్చిక రాశి గురించి తెలుసుకుందామండి. వృశ్చిక రాశి వాళ్ళకి నాకు తెలిసి చాలా బాగుంటుంది చెప్తాను, ఎందుకు బాగుంటుందో కూడా చెప్తాను. ఎందుకంటే నా నాలెడ్జ్ ప్రకారము వృశ్చిక రాశి వాళ్ళకి పర్ఫెక్ట్గా సక్సెస్ఫుల్గానే ఈ నెలలో కాకుండా వచ్చే సంవత్సరం నెక్స్ట్ ఇయర్ అక్టోబర్ నవంబర్ వరకు కూడా చాలా బాగుంటుంది నేను ఖచ్చితంగా చెప్పగలను, నా కాన్ఫిడెన్స్ నాకు ఉంది. ఇంకా మీ రాశ్యాధిపతి కుజుడు కూడా అద్భుతంగా ఉండడం వలన మీకు మంచిగా చేస్తాడు తప్ప చెడు చేయడానికి అవకాశం ఉండదు. 4th భావంలో ఉన్నాడు కదా, మంచే చేస్తాడు. అంటే మీ నేమ్ అండ్ ఫేమ్ ఖచ్చితంగా ఉంటుంది, ఆస్తి పాత్రలు పెంచుకుంటారు, సెల్ఫ్ ఐడెంటిటీ బాగుంటుంది, గుర్తింపు గౌరవం అవకాశాలు ఎక్కువ మీకు రావడానికి అవకాశం ఎక్కువ. 2nd హౌస్ వద్దాం, 2nd హౌస్లో ఆడే 5th హౌస్లో ఆడే ఎవరు గురుడు పర్ఫెక్ట్గా లేడు, ఉన్నాడు కానీ 2nd హౌస్లో గురుడు ఉండడం వలన, 2nd హౌస్లో లార్డ్ పంచమస్థానం ఉండడం వలన ధనయోగం బాగుంటుందండి. అంటే ఫైనాన్షియల్గా ఆర్థికంగా నిలదొక్కుంటారు, కుటుంబంలో మంచి పేరు ప్రఖ్యాతి సంపాదించుకుంటారు. అంటే తల్లిదండ్రుల మధ్యలోనూ మీ బంధువులు వీళ్ళందరూ మిమ్మల్ని ఆదరించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. చక్కటి భోజన వసతులు బ్రహ్మాండంగా ఉంటాయి, అంత డౌట్ లేదు. ముఖపరిచయం చాలా బాగుంటుందండి, కొద్దిగా కళ వృశ్చిక రాశి వాళ్ళకి కొద్దిగా కళగా ఉండడానికి అవకాశం ఎక్కువ, అందంగా కూడా ఉంటారు. మీకు పైగా ప్రతి విషయం కూడా అండి కూలంకుషంగా సైంటిఫిక్ థింకింగ్గా ఆలోచిస్తారు, ఎవరిని పూర్తిగా నమ్మరు మీరు. కొద్దిపాటి కోపం ఉంటుంది తప్ప చాలా తెలివైన వాళ్ళు, మంచివాళ్ళు మీరు, మంచివాడు మా బాబాయ్ అంటాం కదా అలా మంచివాళ్ళు మీరు. వృశ్చిక లగ్నం వాళ్ళు పర్ఫెక్ట్ మంచివాడు, ఎందుకంటే 9th భావం వరకు చూడండి ఎంతో బ్రహ్మాండంగా చెప్తుంటాం మనం చెప్పుకోవచ్చు. ఇంకా 2nd భావంలో ఉండడం వల్ల గాయని గాయకులకి మంచి మంచి ఆపర్చునిటీస్ రావడము,
అలాగే యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి మంచి మంచి ఆపర్చునిటీస్ రావడం జరుగుతుంది, ఫైనాన్షియల్ పొజిషన్ పెరుగుతుంది. అందుకే సంగీత సాధన, సంగీతం అంటే ఇష్టం కదా మీరు, చాలామందికి సాధనలో సక్సెస్ అవుతారు. ఇక మూడవ భావాధిపతి నాలుగో భావంలో ఉన్నాడు, కొద్దిగా మీకు ఇబ్బందికరమైన వాతావరణమే. ఎందుకంటే ఇబ్బందికర వాతావరణం అంటే అంత అద్భుతమైన భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. అంటే మీ తోబుట్టులు కొద్దిగా మనస్పర్ధలు అవడం, వాళ్ళకి ఒంట్లో బాగుండపడం, కొద్దిగా ఆరోగ్య విషయంలో కొద్దిగా ఇబ్బంది కలగడానికి అవకాశం ఉంటుంది. పైగా ఏ పని అయినా సరే బద్దగించడం జరుగుతుంది. ఫోర్త్ భావంలో శని తప్పండి, అవునా? ఇంతకుముందు ఫోర్త్ భావంలో కుజుడు, ఫోర్త్ భావంలో శని కూడా తప్పే. ఫోర్త్ భావంలో కుజుడు యోగించాడు, కానీ కుజుడు శని కంటే ముందున్నాడు. అంటే గ్రహయుద్ధంలో కుజుడు బలవంతుడు అవుతాడు అక్కడ 17వ తారీఖు వరకు. అందుకనే మీ చాలామంది కూడా ఫోర్త్ భావం ఒక విధంగా నెగిటివ్గా చెప్పుకుందాం, పాజిటివ్గా చెప్పుకుందాం. కుజుడు ప్రభావం వల్ల కొంతమందికి ఏమో ల్యాండ్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి, ఎడ్యుకేషన్లో సక్సెస్ అవ్వడానికి, మదర్ గారి ఆరోగ్య పరిస్థితి బాగుండడానికి 17వ తారీఖు వరకు బాగుంది. కానీ వృశ్చిక రాశి వాళ్ళకి మాత్రమో కొద్దిగా నెగిటివ్గా చెప్పుకోవాలంటే, అంటే బాగోలేదని చెప్పుకోవాలంటే, జూలై, మే, జూన్, జూలై 12వ తారీఖు వరకు కూడా మీకు ఫోర్త్ భావంలో శని ఉంటాడు. అంటే అర్ధాష్టమ శని అర్థం, అంటే ఏ పని చేసినా కూడా సక్సెస్ కొట్టడు. ఎందుకంటే ఎందుకని, మూడో ఇంటి ఆధిపత్యము, నాలుగో ఇంటి ఆధిపత్యం వచ్చినప్పుడు మ్యాలిఫిక్ అవుతాడు కాబట్టి మీ శని మంచి చేయడు. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటి, ఫోర్త్ భావంలో ఉండడం వల్ల మీ తల్లిగారికి ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడాలి. ఆవిడకి మెడిసిన్స్ వాడవలసి వస్తుంది, ఖచ్చితంగా తప్పదు. ఆవిడకంటే మెడిసిన్స్ వాడడము, డాక్టర్ని కన్సల్ట్ చేయడము, మీరు కూడా ఆరోగ్య విషయంలో జాగ్రత్త చూసుకోండి. తర్వాత ఎడ్యుకేషన్లో ఉన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళు బద్దగిస్తూ ఉంటారు. ఇక్కడి నుంచి బద్దగించడము, ఈ ఏప్రిల్ మే నుంచి కూడా బద్దగించడము, అవసరం పనులు అవ్వకపోవడము, కొద్దిగా చికాకులు, జ్ఞాపశక్తి తగ్గడము, మీరు కూడా అంత అద్భుతంగా శని ఫోర్త్ భావన ఉండడం వల్ల 2.5 నెలల పాటు ఇబ్బంది పడక తప్పదు. ఇంకా చెప్పాలంటే నెక్స్ట్ ఇయర్ కూడా, నెక్స్ట్ ఇయర్ ఆల్మోస్ట్ ఏప్రిల్ అనుకుంటా, ఏప్రిల్లో శని మారిపోతున్నాడు. అంటే థర్డ్ భావన నుంచి ఫోర్త్ భావనకి పర్మనెంట్గా 2.5 సంవత్సరాల పాటు వచ్చేస్తాడు మీకు అర్ధాష్టమ శని. అప్పుడు మీకు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు కూడా మీకు రుచి చూపిస్తాడు మా ప్రభావం, శని ప్రభావం. కాబట్టి ఎప్పటికీ మీరు వదలకూడదు ఏంటంటే ఆంజనేయస్వం హోమం, ఆంజనేయ స్వామికి అభిషేకాలు, ఆంజనేయ స్వామికి తమలపాకులతో పూజ, వడమాల. ఎవరైతే ఆంజనేయస్వామిని గట్టిగా పట్టుకొని ఆరే ఆయనే దిక్కు, ఆయనే ప్రభావం అని అనుకుంటే ఆయనే కాపాడతాడు మనల్ని. శ్రీరామచంద్రుడిని సీతమ్మవారిని కలిపినగా ఆంజనేయ స్వామి మనల్ని కాపాడ్డా, ఖచ్చితంగా కాపాడతాడు. ఆంజనేయ స్వామిని వదలకూడదు. ఈ 2.5 నెలలు ప్లస్ 2.5 సంవత్సరాలు రాబోయే దాంట్లో కూడా శని ప్రభావం ఉంటుంది కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళకి కొద్దిగా జాగ్రత్తగానే ఉండాలి. ఒక శని ప్రభావం గురించి చెప్తాను సమ్మా, మిగతా ప్రభావం చాలా మంచి మంచి చెప్పబోయేవన్నీ మంచి బాగున్నాయి, ఇప్పుడు చెప్పబోతున్నాయి మంచివి. సో పంచమ ఫోర్త్ భావం వల్ల కొద్దిగా ఇబ్బంది పడతారని చెప్తాను. ఎడ్యుకేషన్ రంగంలో కానీ కొద్దిగా జాగ్రత్త పడవలసి వస్తుంది. ఏ వస్తువులు కొనుక్కోవాలన్నా ఈ 2 నెలలకు జాగ్రత్త పడండి. ఎక్కువ ధనాన్ని ఖర్చు పెట్టేసి మీరు కొనుక్కుంటారు, కొన్ని కొన్ని సందర్భాల్లో మోసపోవడానికి అవకాశం ఉంది, కొద్దిగా జాగ్రత్త వహించండి అని చెప్తాను అంతే. ఇంకా చెప్పాలంటే మీ మదర్ గారి కారణపరిస్థితి ఆరోగ్యం జాగ్రత్త చూసుకోండి. కుజుడు మీకు ఎప్పుడైతే పంచమస్థానంలోకి, మీరు ఆశ్చర్యపోయి పంచమస్థానంలోకి వెళ్ళాడో అక్కడి నుంచి బాగుంటుందండి. ఒకటి ఏంటంటే కుజుడు గురుడితో కలుస్తాడు. కుజుడు కంటే గజకేశ చంద్రమంగళ యోగము, గురుడు శుక్రుడితో కలుస్తాడు. శుక్రుడు మంచివాడు కాదు కదా, అయినప్పటికీ ఆయన ఎగ్జాల్టేషన్లో ఒక రాశ్యాధిపతితో కలుస్తున్నాడు, అది గొప్ప అదృష్టం. పంచమస్థానం మనం ఒక శని ఒక బాగాలేదని మాత్రాన జాతకం మొత్తం బాగాలేదని చెప్పకూడదు సుమా, ఖచ్చితంగా ఒక చెడు ఉంటుంది, ఒక మంచి ఉంటుంది. ఇప్పుడు మంచి చూడండి, మీకు పంచమస్థానం ఎంత బాగుంది, గురుడు బ్రహ్మాండ పంచమస్థానం, ధనం ఇస్తాడు కదా, కొత్త సంతానం పెంచుతాడు కదా, పైగా శుక్రుడితో కలిసాడు కదా, యోగ అఖండ రాజయోగం ఇస్తాడు కదా, కుజుడితో కలిసాడు కదా పంచమస్థానం, మీరు రాశి పంచమస్థానం ఉన్నాడు కాబట్టి పుత్ర సంతాన యోగం ఇస్తాడు. ఆల్రెడీ సంతానం ఉన్నాడు బ్రహ్మాండంగా చేస్తాడు. పంచమస్థానం చెడిపోయిందా, చెడిపోలా. ఈ పంచమస్థానం బాగుండడం వల్ల ఏమవుతుంది తెలుసండి, మీకు జనాకర్షణ పెరుగుతుంది, బుద్ధిబలం పెరుగుతుంది, స్పోర్ట్స్ రంగంలో రాణిస్తారండి, అది ఖచ్చితం. కాబట్టి శని ప్రభావం వల్ల స్లో అవుతుంది, అది ఒక విజయం సాధించడానికి కొంచెం ఇబ్బంది పడతారమ్మ, తప్ప పంచమ భావం ఎక్కడ చెడిపోలా. అందుకే సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి కళాకారులకు ఉన్నారు కదా, కళాకారులు అంటే తెలుసు కదా, కళారంగం. కళారంగం అంటే ఏంటి, సంగీతము, సాహిత్యము, నృత్యము అంటాం కదా, నాటకాలు, వాళ్ళందరికీ చాలా బాగుంటుందండి. ఫైనాన్షియల్ బెనిఫిట్ ఖచ్చితంగా బాగుంటుంది, అంటే ఒక స్లో చేస్తారు అనేది తప్ప వాళ్ళకి చాలా బాగుంటుంది. సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి అదృష్టం తోడవుతుంది. అంటే ప్రొడ్యూసర్స్, యాక్టర్సు, నిర్మాతలు, నిర్మాతలు ప్రొడ్యూసర్ అనమాట, డైరెక్టర్స్కి, వీళ్ళందరూ కూడా పంచమస్థానంలో గురుడే బలాన్ని ఇచ్చేవాడు, ఖచ్చితంగా మంచి చేస్తాడు. పోనీ అమ్మని ఇబ్బంది పడతాడు అనుకుందాం, మీ రాశికి గురుదృష్టి ఉంది కదా, సరే ఇబ్బంది పెడతాడు అనుకుందాం, మీ రాశికి గురుదృష్టి లేదా, బలంగా ఉంది, సంవత్సరం పాటు ఉంటుంది, మరి ఏం భయపడే సంవత్సరం లేదు. గురుదృష్టి వలన శని ఇబ్బంది కలిగించినా
తట్టుకుని నిలబడే శక్తి మీకు ఇచ్చే తత్వం గురుడికి ఉంది. ఏమీ భయపడాల్సిన అవసరమే లేదు. ఆలోచించే విషయం అంతగానే లేదు. అది ధైర్యం అంటే. సో ఇంకా పంచమస్థానం ఎంతో బాగుందండి. స్టాక్ కాన్షియస్ని బడిపడి పెడతారు. చిన్న రాశులు వచ్చినా సక్సెస్ కొట్టి తీరుతారు. పుణ్యక్షేత్ర దర్శనం చేస్తారు. మాట నేర్పతనం ఎక్కువ మీకు. ఎవరితో ఎలా ఉండాలో అలా ఉండే తత్వం ఉందండి. ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు చెప్పుకుందామండి, ఇవన్నీ శని ఇబ్బంది పెడతాడు, ఇంకోటి పెడతాడు, కేతువు ఇబ్బంది పెడతాడు అనుకుందాం. కానీ అత్యంత అద్భుతమైన రాశి ఏంటి, మేషరాశి. కుజుడి యొక్క తత్వం ఉంది. అది ఏంటి, అక్కడ ఎవరున్నారు, రాహు ఉన్నాడు. మాటల రాహు బాహువులు మీకు తిప్పుతాడు. మాటలు ఏం కాదు, ఆరో భావన రాహు విశేషమైన స్పందన కలిగిస్తాడండి. శని ప్రభావం ఏమీ ఉండదు మీకు. ఏముండదంటే శని ప్రభావం ఇస్తాడు, పిచ్చడు ఇస్తాడు, మంచి ఫలితాలు ఎక్కువ ఇస్తాడు మీకు. పంచమస్థానం గురుడు బ్రహ్మాండంగా లేడు, ఆరో భావంలో రవితో రా బ్రహ్మాండంగా లేడా, ఖచ్చితంగా బాగున్నాడు. ఒక రవి కలవపోయిన పర్లేదు, రవి ఒక దాని వరకు ఉంటే మారిపోతాడు. ఒక్క రాహు ఒక్కడు చాలండి. ఆరో భావంలో ఉన్న రాహు బాహువులు ఎక్కించి ఎక్కించుకుని అక్టోబర్ నవంబర్ 2023 వరకు మిమ్మల్ని కాపాడుతూనే ఉంటాడు. మీ లగ్నానికి రాసి గురుదృష్టి ఉంది, ఇంతకంటే చాలదా, సక్సెస్ కొట్టడానికి చాలు. మీకు లగ్న మీకు రాసి లేదు, గురుడు కాపాడుతున్నాడు, ఆరో భావంలో రాహు ఉన్నాడు, ప్రతిదీ సక్సెస్ కొడతారు. ఏం భయపడాల్సిన అవసరం లేదు. మీరేమి తగ్గిపోరు, మీ జాతకంలో ప్రభావం ఏమో ఉందేమో, కానీ మీరు ఎక్కడా తగ్గే ప్రశ్నే లేదు. సినిమా రంగంలో ఏంటి, పొలిటికల్ రంగంలో అయినా సరే ఎక్కడైనా చూసుకోండి, మీ రాసి వాళ్ళు విజయం సాధించి తీరాల్సిందే. అక్టోబర్ నెక్స్ట్ ఇయర్ 2023 వరకు ఎవరు ఏం చెప్పినా సరే, ఎవరేం చెప్పినా అందరూ మంచిగా చెప్తున్నారు. నేను చెప్పేది నా కాన్ఫిడెన్స్గా చెప్తున్నాను. ఖచ్చితంగా రాహు మిమ్మల్ని కాపాడి తీరుతాడు. పైగా రాహు శుక్రుడితో కలుస్తున్నాడు మాటల, పైగా రవితో రాహుతో కలుస్తున్నాడు మాటల. అద్భుతం కదండి, 10th హౌస్ లార్డ్ రవి ఉచ్చలో ఉన్నాడు కదా. రాహు ఒక్కడు చాలు సార్ మీకు, మీ జీవితాన్ని మలచడానికి మలుపులు తిప్పడానికి రాహువే కారకుడవుతాడు. ఏమీ భయపడకండి, మీకు రాహు కాపాడుతాడు. కాకపోతే మీరు అమ్మవారు పూజలు చేసుకోండి, ఇంకా అద్భుతంగా ఉంటుంది. రాహు అంత అద్భుత ఫలితాలు ఇస్తాడండి. ఏమిస్తాడంటే పొలిటికల్ రంగంలో, ముఖ్యంగా మినిస్టర్ రంగంలో సక్సెస్ కొట్టి తీరుతాడు. అంటే పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి ప్రమోషన్స్ రాదు, ఉద్యోగం అంటే ప్రమోషన్స్ అంటే వాళ్ళకి ఉన్నతమైన పదవులు రావడము, గుర్తింపు, గౌరవం, ముఖపరిచర్స్ అన్నీ బాగుంటాయి. సినిమా రంగంలో చూసుకుందాం, సినిమా యాక్టర్స్కి సపోజ్ ఎవరు ప్రభాస్ గారు చెప్పారు, నేను విన్నాను ఇప్పుడు ప్రభాస్ గారికి మాటల, ఆయనకు బ్రహ్మాండ సక్సెస్ కొడతారు చూడండి. ఎందుకంటే ఆయన ప్రభాస్ గారంటే ఎక్కడో విన్నాను, ప్రభాస్ గారు ఇదే రాశానే మన ప్రైమ్ మినిస్టర్ గారు కూడా విన్నాను. వాళ్ళకండి ఖచ్చితంగా, నేను వాళ్ళని ప్రత్యేకం కాదు, విమర్శించడం కాదు, మంచి వాళ్ళకి ఉద్భుతంగా ఉంటుంది. రాణించి తీరుతారు రంగం, పొలిటికల్ రంగంలోనూ సినిమా రంగంలోనూ వాళ్ళకి రావు ఒకటి చాలండి నిలబెట్టడానికి. మీ రాశి కూడా చూస్తున్నాను కదా ప్రభాస్ గారు, నేను మీకు సరదాగా అన్నాను సినిమా యాక్టర్లకి అంటే అంత బ్రహ్మాండంగా ఉంటుంది. ఆ రాశి పుట్టిన వాళ్ళకి సక్సెస్ కొడతారు. సరే పొలిటికల్ రంగం కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాస్తున్నారు, చాలామంది మీలో రాస్తున్నారు, కొడతారు కదా బ్రహ్మాండంగా సక్సెస్ కొడతారు కదా రాహు వలన. అంటే మీకు బాగా కష్టపడతారు, శని దృష్టి కూడా ఉంది కదా, మరి మీకు శని ప్రభావం ఇబ్బంది కూడా ఉంటుంది కదా. శని ఆరభావం అనేది అదంటే మీకు ఆరభావం చూస్తున్నారు కదా, కలతలు సృష్టిస్తుంటాడు, నెమ్మదిగా చేసేస్తుంటాడు. అది శని ప్రభావం కూడా ఉంటుంది కాబట్టి కొద్దిగా ఏ ఫలితాలు ఇచ్చినా స్లో చేసేస్తుంటాడు, ఇవ్వక మానడు, ఇస్తాడు. రాహు అంతకంటే శని కంటే బలవంతుడండి. రాహు దుష్ఫలితాలు అలాగేస్తాడు, అద్భుతమైన ఫలితాలు కూడా ఆయనే కారకుడవుతాడు. శని కంటే బలవంతుడు. నేను చదివింది కాబట్టి చెప్తాను మీకు, నేను ఇంత కాన్ఫిడెన్స్గా ఇంత పవర్ఫుల్గా ఎందుకు చెప్తున్నాను, నేను నా మీద నా నమ్మకం ఉంది కాబట్టి. సో ఇది విధంగా ఆరో భావం చూద్దాం అయిపోయింది. ఇంకా ఏడో భావం చూద్దాం. ఏడో భావంలో రవిబుద్ధులు కదా 15 నుంచి ఉన్నారు. రవిబుద్ధులు కాంబినేషన్ మంచిదే కదా, భార్యాభర్తల విషయంలో సఖ్యత, అనురాగం, వ్యాపారం వృద్ధి చెందునే ఉంటాయి కదా. అష్టమ భావం చూద్దాం. అష్టమాధిపతి మీకు ఏడో భావంలో ఉన్నాడు కదా, మంచిదే. అష్టమ మధ్య ఏడో భావంలో ఉండడం తప్పేం కాదు. కాకపోతే అంటే అష్టమ స్థానాధిపతిగా ఏడో భావంలో ఉండడం వల్ల కొద్ది భర్తగారు భార్యాభర్తల విషయంలో కొద్ది చిన్నపాటి ఇబ్బందులు ఉంటుంది, అది మామూలే. మీరు ఆరోగ్య విషయంలో ఏమి చూసుకోకర్లా, ఆరో భావం ఒక్కటి చాలండి. గురు మీరు అందరూ చెప్తున్నాను, సంవత్సరాల పాటు మేము దిగ్విజయంగా సంతోషంగా ఉంటారు మీరు అందరూ. నేను ఉగాది దీంట్లో కూడా చెప్పాను ఆరో భావం విచ్చుగ్రాసు గురించి, అది కూడా చూడండి కావాలంట ఖచ్చితంగా. అదే సరే 9th భావం చూద్దామండి. ఎక్కడ తగ్గారా 9th భావం, భాగ్యస్థానం మాటల, ఎందుకంటే గురుడు చూస్తున్నాడు, మీ రాశి చూస్తున్నాడు, ఆరో భావంలో రాహు ఉన్నాడు. శని ప్రభావం చిన్నదే అయినా కూడా ఇంత అదృష్టం ఉంది కాబట్టి. 9th భావం ఏంటి, ప్రాఫిట్స్. సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి, ఆ ప్రొడ్యూసర్స్ చాలామంది రుచిగ్రాసులో ఉన్నారు కదా, యాక్టర్స్ వీళ్ళందరికీ, తర్వాత డైరెక్టర్స్కి ధనం ఎక్కడైనా తగ్గుతుందా, బ్రహ్మాండంగా ఉంటుంది. పోనీ 9th హౌస్లో ఎక్కడున్నాడు, 13th, 14th తారీఖుల్లో లాభస్థానం లేడా,
గురుదృష్టి లేదా అమ్మా బాబాయ్ ఈ నెలలో మీకు లాభాలు అధికంగా వస్తాయి, మీరు అనుకున్న దానికంటే ఎక్కువ రావడానికి అవకాశాలు ఉన్నాయి. పోనీ అది చూద్దాం. లాభాలంటే నేను చెప్పేది మీకు నైన్త్ భావం గురించి చెప్తున్నాను. పోతే ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి అవకాశం ఉంది, హైయర్ ఎడ్యుకేషన్ రీచ్ వెళ్తారు, ఫారిన్ వెళ్ళడానికి అవకాశం ఉంది. మాటల ఇంకా చెప్పాలంటే మీకు తీర్థయాత్రలు చేస్తారు. తీర్థయాత్రలు అంటే గురుగాలు సందర్శించడము, గురుగాలతో చేరడము, కాశీక్షేత్ర దర్శనము, అలకనందాల స్నానము, గంగా స్నానము, ఇలా నదులు పుణ్యనదుల స్నానాలు అని గుర్తులు చెప్తున్నారండి మాట వరుసకి. తర్వాత జనరల్గా నాకు గుర్తున్నవి కాబట్టి చెప్తున్నాను. తర్వాత ఏమో చార్ధామ యాత్ర, హరిద్వార్. మాటల హరిద్వార్లో అడుగుపెట్టాలంటే పూర్వజన పుణ్యం ఉండాలి, చేయిస్తాడు భగవంతుడు, విచారి చేయిస్తాడు తప్పదు. అంతోమంది అదృష్టం తప్ప మనం వెళ్ళాం, మృత్యుకు రాసి వాళ్ళకి ఉంది. తర్వాత ఉజ్జయిని. ఇటువైపు మనం చూసుకుంటే సౌత్ ఇండియా టూర్స్, వెంకటేశ్వర ఆరాధన. మాట్లాడి నైన్త్ భావం ఎంత బాగుంది, గురువుని సందర్శిస్తారు, మీ తల్లిదండ్రులను పూజిస్తారు, మాటలు కాదు స్టాక్ అండ్ షేర్స్ పెట్టుబడి పెడతారు, సక్సెస్ కొడతారు. ముఖ్యంగా బిజినెస్ గురించి చెప్పాలంటే ఫుడ్ బిజినెస్ సక్సెస్ అవుతుంది, మిల్క్ బిజినెస్ బ్రహ్మాండంగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే గోల్డ్, వస్త్ర వ్యాపారాలు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, చార్టెడ్ అకౌంట్, కాస్ట్ అకౌంట్, ఫైనాన్స్ అండ్ అకౌంట్ సంబంధించిన వాళ్ళు, వాళ్ళు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, వాళ్ళు బ్రహ్మాండంగా సక్సెస్ కొడతారు సార్, డౌటే లేదు. సినిమా రంగము వీళ్ళు, మరి రియల్ ఎస్టేట్ రంగము వాళ్ళకి మాత్రం తక్కువ, నైన్త్ భావం బ్రహ్మాండంగా ఉంది కాబట్టి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి కోల్డ్, ఐరన్, స్టీల్ కాంబినేషన్స్ వాళ్ళందరూ కూడా నైన్త్ భావంలో ఉండడం వలన ప్రాఫిట్స్ అధికంగా ఉంటాయి, ఇది నిజము. టెన్త్ భావం చేద్దాం. టెన్త్ భావానికి రవి ఉండడం వలన ఎగ్జాల్టేషన్ రవి, అద్భుతము. ఆరో భావంలో ఉన్నాడు, 15వ తారీఖు వరకు ఉన్నాడు, 10th అవసరాడు. ఆరు భావం బాట్ల ఐఏఎస్ ఐపీఎస్లు, తర్వాత ఐఏ గ్రూప్స్ రాస్తున్నారు కదా, తర్వాత బ్యాంక్స్లోను వాటిలో ఉద్యోగాలు వస్తాయండి. 15వ తారీఖు వరకు రవి ఉంటాడు, ఎగ్జాల్టేషన్ దాటిపోతాడు, 10 డిగ్రీస్ దాటిపోతాడు. ఆయన మీకు మంచి చేస్తాడు, అది కాంబినేషన్ అంటే అక్కడ మంచి చేస్తాడు, రాహు ఉన్నాడు కాబట్టి. సో 10th హౌస్ లార్డు మళ్ళీ సప్తమంలోకి వస్తున్నాడు, కానీ ఉద్యోగ విషయంలో ఏమాత్రం ఇబ్బంది లేదు. ముఖ్యంగా ఆడవాళ్ళు కూడా చెప్తాను సమ్మా, మేడం మీకే ఆడవాళ్ళు మీకు కష్టపడి చదవండి, ప్రతి రంగంలో సక్సెస్ కొడతారు. ఆడవాళ్ళు కూడా మీ రాజకీయ రంగంలో ఎదుగుతారండి, మీరు బ్రహ్మాండంగా సక్సెస్ కొడతారు, మీరే చూస్తారు. నెక్స్ట్ ఇయర్ అక్టోబర్ వరకు బాగుంది, ఎలక్షన్స్ వచ్చినా ఏది వచ్చినా సరే మీరు విజయం సాధించడం తథ్యము. ఆడవాళ్ళు కూడా చెప్తాను, సినిమా రంగంలో ఉన్న వాళ్ళకు కూడా, అదే సినిమా సంగీత సాహిత్య నృత్య కళాకారులు ఆడవాళ్ళు లేడీస్కి ఈ కళాకారులకు చెప్తున్నాను, వాళ్ళు కూడా విజయం సాధించడం తథ్యం. శని యొక్క ప్రభావం తక్కువ, పైగా శని సప్తమంలో మామూలుగా జూలై నుంచి వచ్చే శనక్కి వచ్చేస్తాడు, మీకు భయమా? బ్రహ్మాండం జూలై నుంచి ఇంకా అద్భుతమైన ఫలితాలు వస్తాయి, అది కాదు, అది అలా ఉండాలన్నమాట. లాభస్థానం చూద్దాం. లాభస్థానంలో చంద్రుడు ఉన్నాడు, గజకేశ్వర యోగం ఉంది, పని లాభాధిపతి ఎక్కడ ఉన్నాడు, సప్తమంలో ఉన్నాడు, మాటల ఖచ్చితంగా లాభాలు వస్తాయి. అంటే కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ మీకు ఉంటుంది, తరగని సంపదలు, పైగా మీ సేవక జనము, సంసార సంబంధమైన సుఖములు, భార్య భర్తలు కలిసి ఉండము, అలాగే దైవ సంబంధమైన ఖర్చులు. మాట్లాడే అద్భుతం కదా, అద్భుతమే, అన్ని విధాలుగా సక్సెస్ కొడతారు. సో వృశ్చిక రాశి వాళ్ళకి ఏ విధమైన భయపడవలసిన అవసరమే లేదు, ధైర్యంగా ఉండొచ్చు. ఈ సంవత్సరం కాదు కదా, నెక్స్ట్ ఇయర్ వరకు కూడా మీకు బాగానే ఉంటుంది, అది సత్యం. నా సొంత మాటలు కాదండి, అక్కడ శాస్త్రంలో ఎలా ఉందో అదే చెప్తున్నా. 12వ భావం చెప్తాం. 12వ భావంలో కేతువు. మాటల మంచివాడు కాదు కదా, యోగాన్ని ఇవ్వడు, ఖర్చులు ఎక్కువ ఇస్తాడు కాబట్టి శని దృష్టి కూడా ఉంది, అక్కడ శని దృష్టి లేదు కానీ కాబట్టి మనం ఏం చేస్తాం, కేతు 12వ భావనం ఉండడం తప్పు కాబట్టి కేతు ఏం చేస్తాడు, దూర ప్రాంత ప్రయాణాలను చేస్తాడు, కొద్దిపాటి మనసు చికాకులు కోపము, కొద్ది అనారోగ్య సమస్యలు సృష్టిస్తాడు, చిన్న ఇబ్బంది కలిగిస్తుంటాడు, అద్భుతమైన భయంకరమైనటువంటి బాధలేం కలిగించాడు. కానీ ఎవరైతే వృశ్చిక రాశి వాళ్ళు మర్చిపోకుండా చేయవలసింది ఏంటయ్యా అంటే గణపతి ఆరాధన, ముఖ్యంగా సినిమా యాక్టర్లకి, తర్వాత ఏమో నేను చెప్పే రాజకీయ నాయకులకి, ప్రతి వాళ్ళకి వృశ్చిక రాశిలో ఉన్న వాళ్ళందరికీ చెప్తాను, గణపతి ఆరాధన చేసుకుంటే ఉన్నతమైన పదవులు కలుగుతాయి. గణపతిని పూజించడం వలన, గణపతి హోమం చేసుకోవడం వలన, నా సొంత కవితం కాదని చెప్తున్నాను, మంచి అభివృద్ధి కలుగుతుందండి. 12వ భావంలో కేతు అద్భుతంగా లేడు కాబట్టి చెప్తున్నాను, గణపతి ఆరాధన తప్పదు, కేతు జపం చేయించుకుంటే మరింత అభివృద్ధి కలుగుతుందండి. ముఖ్యంగా మీ సినిమా కూడా చెప్తున్నాను, అక్కడ ఎవరో విన్నా, నేను ఎక్కడ చోట విన్నాను కూడా చెప్తాను కాబట్టి, ఖచ్చితంగా వృశ్చిక రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది. సో ఈ విధంగా వృశ్చిక రాశి వాళ్ళకి అద్భుతంగా ఉండాలని నేను ఎవరిని ప్రతి ఒక్కరికి చెప్పడం కాదు, వృశ్చిక రాశి వాళ్ళు అందరూ ఉంటారు కాబట్టి వాళ్ళకి చెప్తున్నాను. సో మేము జాతకాలు కూడా చూసుకోండి, అద్భుతంగా ఉండాలని, ప్రతి విషయంలో సక్సెస్ఫుల్ కొట్టాలని, కొడతారని, ఎప్పుడు ఆనందంగా ఉండాలని ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు మనం ధనురాశి గురించి తెలుసుకుందాం సరదాగా. ధనురాశులు సరదాగా ఏంటండి, బ్రహ్మాండంగా ఉంటారు కదా మీరు, యాక్టివ్గా, తెలివిగా, ప్రతి పని సక్సెస్ఫుల్గా, ఎప్పుడు ఆనందంగా ఉంటారు. మీరు మీకు తెలుసు మీకు ధనురాశులు ఎలా ఉంటారో, అంత అద్భుతమైన ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేసే తత్వం మీకు ఉంటుంది. పైగా మీరు రాశి అధిపతి 4th భావంలో బ్రహ్మాండంగా ఉన్నాడు కదా, చాలా బాగుంటుంది.
సెకండ్ హౌస్ లాడ్ చూద్దాం. సెకండ్ హౌస్ లాడ్ థర్డ్ భావంలో ఉన్నాడు. సో ధనం విషయంలో కొద్దిగా ఇబ్బంది పడ్డప్పటికీ ఫైనాన్షియల్గా మీకు మీకు రావాల్సిన సొమ్ము మీకు వస్తుంది. సెకండ్ హౌస్ లాడ్ సైన్ అవ్వడం వలన విత్ తృతీయంలో ఉండడం వలన ధనయోగం తప్పులేదే. ఇంతకుముందు ఏం చెప్పాను, భార్యాభర్త విషయంలో ఇబ్బంది పడతారు, బంధువులను దూరం చేసుకుంటారు మీ మాట తొందర వలన అని సార్ చెప్పాను మీకు ఒకసారి, ఇంతకుముందు చెప్పాను. కానీ అలా ఉండదు, ఈ నెల రెండు నెలల పాటు అలా ఉండదు. ధనయోగాన్నే ఇస్తాడు, చక్కగా బ్రహ్మాండంగా సక్సెస్ కొడతాడు. కొంతమందికి గాయని గాయకులకి ఆపర్చునిటీస్ కూడా ఇస్తాడు, మీకు సంగీత సాధన చేస్తారు, అద్భుతంగా సాధిస్తారు. మూడో భావం చూద్దాం. మూడో భావంలో కుజుడు శని మంచి వాళ్ళండి, మంచి చేస్తారు. 17 తారీఖు వరకు ఆల్మోస్ట్ ఉంటాడు కుజుడు, మీకు మంచి చేస్తాడు. ఎందుకంటే మీ ఎందుకంటే కుజుడు మీ రాశికి మంచివాడు మీకు తెలుసు. మూడో భావంలో శని ఏం మంచి చేస్తాడు, తోబుట్టువులను కలుపుతాడు, సక్సెస్ చేస్తాడు, స్పోర్ట్స్ రంగంలో బాగా చేస్తాడు. పత్రికా రంగంలో ఉన్న వాళ్ళకి, తర్వాత యాక్టర్స్ ఉంటారు కదండి, యాక్టర్స్ సారీ టీవీలో యాంకరింగ్ చెప్తుంటారు కదా న్యూస్ రీడర్స్, వాళ్ళకి యాంకరింగ్ వాళ్ళు కూడా చాలా బాగుంటుంది. అంటే పత్రికా సంస్థలు బాగా డెవలప్ అవడానికి అవకాశం ఉందని అంటాం. థర్డ్ భావం ఒక వాళ్ళ లగ్నా ప్రకారం ఉంటుంది. థర్డ్ భావం ఎక్కడ చెడిపోలా, చాలా బాగుంది. ఈ థర్డ్ భావాధిపతి కూడా మనం థర్డ్ భావంలోనే ఉండడం శని కాంబినేషన్ వల్ల తోబుట్టువులు కలడము, ధైర్యంగా ఉండడము, శుభవార్తలు వినడానికి ఈ నెల అవకాశాలు ఉన్నాయి. సో భరోసా కూడా ఎదుటి వాళ్ళకి ఇచ్చి తీరుతారు. ఇంకా ఫోర్త్ భావం చూద్దాం. ఇక్కడ చెప్పాలి మీకు, ఫోర్త్ భావం ఎవరు, గురుడు. ఫోర్త్ భావంలో గురుడు తప్పు కదా, తప్పు కాదు. ఎందుకంటే ఫోర్త్ భావంలో గురుడితో కలిసినటువంటి శుక్రుడు, శుక్రుడు మీ మంచివాడు కాదు. కానీ ఇక్కడ యోగంలో ఉన్నాడు సుమా, అది గుర్తుపెట్టుకోవాలి. అఖండ రాజయోగంలో ఉన్నారు అంటే ఒక రహస్యాధిపతి, ఒక ఎగ్జాల్టేషన్ లార్డు కలిసినాడు. పైగా కుజుడు కూడా తోడైపోతాడు 18 నుంచి, భయం లేదు. ఫస్ట్ మీరేం చేస్తారంటే 18వ తారీఖు నుంచి, ఫస్ట్ అంటే ఫస్ట్ పాయింట్ 18వ తారీఖు తర్వాత నుంచి భూములు కొనుగోలు చేస్తారు. మీరు వాహనాలు కొనుగోలు చేస్తారు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. 18వ తారీఖు వరకు ఆకలేదు ఉండవు, ఇప్పుడు ఫస్ట్ నుంచి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. గురుడు అండి, గురుడితో కలిసి శుక్రుడు అండి యోగాని ఇస్తాడండి. ఎడ్యుకేషన్ రంగంలో మంచి బ్రహ్మాండంగా సక్సెస్ కొడతాడు. మీ పిల్లలు బాగా చదువుకుంటారు, బాగా ఉన్నతమైన ఉన్నతంగా రాణించడానికి అవకాశం ఉంది. వాళ్ళు రాణించిన కారణం మీరే కదా, తల్లిదండ్రులే కదా, గురుగారులు, వాళ్ళ వల్లనే కదా బాగా సక్సెస్ కొట్టేది. అందుకే విద్యా సంస్థలకి, విద్యార్థులు అంటే తల్లిదండ్రులకి, అలాగే టీచర్స్కి, ప్రొఫెసర్స్కి, లెక్చరర్స్కి, వీళ్ళందరూ కూడా రండి. ఫోర్త్ భావం బాగుంది కాబట్టి అధికంగా చాలా బాగుంటుంది, గుర్తింపు గౌరవం రావడానికి అవకాశం ఉంది. ఫోర్త్ భావం తల్లిగారికి ఆరోగ్యం సక్సెస్ బ్రహ్మాండంగా ఉంటుంది. ఫోర్త్ భావం ఎక్కడికి వెళ్ళి సుఖపడే తత్వం ఉంటుందండి మీకు. ఈ సంవత్సరం మొత్తం కూడా, ఈ సంవత్సరంలో మొత్తం అంటే సంవత్సరంలో ఆభరణాలు, మంచి మంచి ఆభరణాలు, వాహనాలు, అపార్ట్మెంట్స్ ఇవి కొనుక్కోవడానికి. అపార్ట్మెంట్స్ మీకు తెలుసు కదా, ఇళ్ళు సౌఖ్యం, గృహ సౌఖ్యం ఉంది, బ్రహ్మాండంగా ఉంది. ఫోర్త్ భావం చెడిపోలా. 5వ భావంలో రాహు అంత అద్భుతమైన ఫలితాలు ఇవ్వడడు, కానీ రవితో కలిసినాడు కాబట్టి రవి యొక్క ఫలితాలు, మంచి ఫలితాలు రాహువే ఇవ్వాలి. అంటే ఎండిపోయి సంతాన యోగము కలడానికి అవకాశం ఉంది, పుత్ర సంతానం కలుగుతారు, బుద్ధిబలం చాలా బాగుంది. కొంతమందికి స్పోర్ట్స్ రంగంలో కూడా పంచభావం ఉండడం, బాగుండడం వల్ల స్పోర్ట్స్ వాళ్ళకి ఆ స్పోర్ట్స్ రంగం ఇష్టం, వాళ్ళు ఆ రంగంలో రాణిస్తారు. మీకు కళ్ళ రంగం ఇష్టం, కళ్ళలో రాణిస్తారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రంగం ఇష్టం కాబట్టి వాళ్ళు ఆ రంగంలో రాణిస్తూనే ఉంటారు. కళారంగం అంటే మీకు తెలుసు కదా, మ్యూజిక్, రైటర్స్ అంటారు కదా, మంచి కవితలు రాసేవాళ్ళు, వాళ్ళకి కొరియోగ్రాఫర్స్ వీళ్ళకి చాలా బాగుండే అవకాశం ఉంది. ఇంకా 6వ భావం చూద్దామండి. 6వ భావం ఏంటి, రవి వృషభ రాశి, రవితో కలిసినటువంటి బుధుడు 17వ తారీఖు నుంచి రవి వస్తున్నాడు. మాటల రవి అద్భుతంగా రాణిస్తారు కదండి, 9వ హౌస్ లార్డ్ కదా రవి. 6వ భావంలో ఉన్నాడు, 6వ భావంలో రవి ఉన్న బుధుడితో కలిసి ఉండడం వల్ల ఇబ్బంది ఏం లేదు. బుధుడు కూడా తోడవుతాడు, బుధుడు కేంద్రాధిపత్యం వచ్చిన వాడు 6లోనే యోగిస్తాడు కదా, మీకు తెలుసు, తెలిసిన తెలియకపోయినా 6వ భావంలో యోగిస్తాడు. అంటే 6వ భావం బాగుండడం వల్ల కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి విజయం సాధిస్తారు. పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి ముఖ్యంగా పదవులు వస్తాయి, ఉన్నతమైన పదవులు రావడానికి అవకాశం ఉంది. ఇంకా చెప్పాలంటే స్టాంపింగ్, విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ అవుతుంది. శత్రుభయం తక్కువ, రుణబాధలు తక్కువ, బాగా రాణించడానికి అవకాశాలు ఎక్కువ. మీకు రవి బుద్ధుల కాంబినేషన్ కదండి, సక్సెస్ కొంటారు, మేనమామలు బాగుంటారు, తర్వాత అప్పులు చేస్తారు, అప్పులు అనేవి త్వరగా తెరుస్తారు, తర్వాత కొంత దీర్ఘకాలిక రోగాలు ఉంటే వాటిని నుంచి బయటపడడానికి అవకాశం ఎక్కువ ఉన్నాయి. సో 6వ భావం చాలా బాగుంది, ఏం భయపడాల్సిన అవసరమే లేదు. ఇంకా 7వ భావాధిపతి చూస్తే, అమ్మ బాబాయ్ 7వ భావాధిపతి 6వ భావం ఉన్నాడు, మీ భార్య భర్తల విషయంలో సఖ్యత ఉండదు అని అంటానా, అన్నాం ఖచ్చితంగా 6వ భావాధిపతి 6లోనే ఉండాలి. కేంద్రాధిపత్యం వచ్చిన వాడు 6లోనే ఉండి 6వ భావంలో ఉంటేనే యోగిస్తాడు. అంటే భార్యాభర్త విషయంలో అనురాగం పెంచుతాడు, వ్యాపారాభివృద్ధి చేస్తాడు, తర్వాత మీ ఇంట్లో శుభకార్యాలు చేయిస్తాడండి, మీ తోబుట్టువులు కలుస్తారు, మీ బంధువులు వస్తారు, మీ స్నేహితులు వస్తారు మీ ఇంటికి, ఆఖరి మీ ఎవరంటారు దాన్ని మనవలు కూడా మీ ఇంటికి మనవరాళ్ళు రెండు మీరు రావడానికి
అవకాశం ఉంది. వాళ్ళతో సరదాగా ఎంజాయ్ చేయడానికి అవకాశం ఉంది. అంటే ఏంటి, సప్తం భావం ఎంత బాగుందండి. వాళ్ళతో సరదాగా ఎంజాయ్ చేయడం ఇంకా మనకు కావాల్సింది అదే కదా, ఎంజాయ్ చేయడం కదా. మంచిగా గ్రహ గ్రహంలో మంచి మంచి ఉపకారాలు చేసుకోవడం అవకాశం ఉంది, ఏం పర్లా. అష్టభావం చూద్దాం. ఎయిత్వం వచ్చిన అష్టభావం గురుడు చూడడం వల్ల ఏమీ భయపడతాం అవసరం లేదు. సంవత్సరం పాటు హాయిగా ప్రశాంతంగా ధైర్యంగా ఉండొచ్చు. మీ ఆరోగ్య విషయంలో బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోండి. మిమ్మల్ని శ్రద్ధ తీసుకోండి. శ్రద్ధ తీసుకోండి, జనరల్గా మీరు శ్రద్ధ తీసుకుంటూనే ఉంటారు. ఆరోగ్య విషయంలో ఏ బద్దపడరు. సర్వధర్మకు వచ్చే ధనానికి ఉంటుందండి, మీకు యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్ ఉంటుంది. అష్టమాధిపతి ఎక్కడున్నాడు, బ్రహ్మాండంగా దశమస్థానంలో 13-14 తారీఖుల్లో గురుడు చేత చూడబడుతున్నాడు. అష్టమస్థానాన్ని కూడా గురుడు చూస్తున్నాడు అని మాటల అంటే ధనయోగం ఉంటుంది, తర్వాత తరపుకు వచ్చే ధనం ఉంటుంది, ఆయుర్దాయం పెరుగుతుంది, భయపడే అవసరం లేదు. 9th భావం చూద్దాం. 9th భావం ఎవరు, రవి కదా. 6 భావం ఉన్నాడు కదా, శత్రువుల వలన ధనయోగం. శత్రువులు కూడా మిత్రులు అయిపోతారు, అది ధనం. ధనయోగం అంటే అది. అలాగే శత్రువుల ద్వారా మిత్రులు అవ్వడము, శత్రువు బాధలు లేకుండా ఉండడము జరుగుతుంది. 9th భావంలో ఉండడం వల్ల 9th హౌస్ లార్డ్ భావాలను ఏమవుతుంది, 9th హౌస్ లార్డ్ కూడా కొంతకాలం 15 తారీఖు లోపల మీకు పంచమంలో ఉంటాడు. మంచి విశేషమైన యోగమే, బ్రహ్మాండంగా ఉంటాడు, మంచి చేస్తుంటాడు, ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు. చాలామంది కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాస్తున్నారు, వాటిలో సక్సెస్ అవుతారు, వ్యాపార అభివృద్ధి ఖచ్చితంగా జరిగి తీరుతుంది, ఏమాత్రం సందేహం లేదు. తర్వాత దశమస్థానం చూసుకుందాం. దశమస్థానంలో చంద్రుడు ఉన్నాడు. 13-14 తారీఖులో దశమస్థానానికి గురు దృష్టి ఉంది. దశమాధిపతి 6 భావం ఉన్నాడు. కానీ ప్రాబ్లమా, ఏమీ లేదు. కొడతారు బ్రహ్మాండంగా, ఉద్యోగాలు కొడతారండి. మీరు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో, బ్యాంక్స్లో, లేకపోతే మీరు అక్కగా ఆడవాళ్ళు చెప్తున్నారండి, ముఖ్యంగా ఆడవాళ్ళు, మీకే రెండు ఆడవాళ్ళు కూడా చెప్తున్నాను, ముఖ్యంగా స్త్రీలకి. మీరు కష్టపడండి, బ్యాంకింగ్ వ్యవస్థలోనూ రావడానికి అవకాశాలు ఉన్నాయి. 10th భావం కదా, అలాగే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, అయితే ప్రొఫెసర్ టీచర్స్, ప్రొఫెసర్స్, లెక్చరర్స్ అంటారు కదా, అంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, చార్ట్ అకౌంటెంట్, కాస్ట్ అకౌంట్స్ అంటాం కదా, ఫైనాన్షియల్ అకౌంట్స్, వాళ్ళకి, వస్త్ర వ్యాపారులకి, హోటల్ బిజినెస్ రంగంలో ఉన్న వాళ్ళకి, గోల్డ్ వ్యాపారస్తులకి కాంబినేషన్ ఎక్కువ ఉందండి. కుజదృష్టి ఉండడం వలన కమ్యూనికేషన్ రంగంలోనూ, తర్వాత ఈ ల్యాండ్ సెంటర్, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, సాఫ్ట్వేర్ రంగంలో వాళ్ళకి అభివృద్ధికరంగానే ఉంటుంది. ఎక్కడ దగ్గర మిల్క్ వ్యాపారాలు కూడా చెప్పాలి కదా, మరి చంద్రుడు ఉన్నాడు కదా 13-14 తారీఖులు, వాళ్ళు నిరంతరము బ్రహ్మాండంగా ఉంటుంది, చెప్పక్కర్లేదు వాళ్ళకి. అంత అద్భుతంగా దశమస్థానం ఉంది. అందరూ ఉద్యోగం చేసేవాళ్ళు బ్రహ్మాండంగా ఉంటారు, పదవులు వస్తాయి, ఉన్నతంగా గౌరవింపబడతారు, వాళ్ళకి గౌరవింపబడతారు, వాళ్ళకి మంచి అనుకున్న చోటకి ట్రాన్స్ఫర్స్ అవుతారు. ఇప్పుడు మనం లాస్ట్ది అనేటువంటి, లాస్ట్ది కాదనుకోండి, 11th స్థానం గురించి చెప్పుకుందాం. భాగ్యస్థానము, దశమస్థానం చెప్పాము, లాభస్థానం గురించి చెప్పుకుందాం. 11th భావంలో కేతువు, మీకు ఎవరైనా బాధ, బ్రహ్మాండం ధన సంపాదించుకుంటారు కదా, మీకు డౌటా, ఏం లేదు. ధన విషయంలో కేతువు ఇచ్చినది ఎవరు ఇవ్వరు. పైగా ఆ కేతువుకి, కేతువు ఆ స్థానం శుక్రుడు స్థానం అవడం వలన ధనయోగం ఖచ్చితంగా ఉంటుంది. పైగా ఎప్పటివరకు ఉంటుంది లాభస్థానము, సంవత్సరాల పాటు నెక్స్ట్ ఇయర్ 2023 అక్టోబర్ వరకు బ్రహ్మాండంగా ఉంటారు. అంటే మీ లాభాలు మీకు వచ్చి తీరుతాయి, ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. కేతువు ఉండడం వలన మీకు అధికమైన లాభాలు, మీరు ఎక్స్పెక్టేషన్ కంటే ఎక్కువ ఉంటాయి. కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ, అలాగే సేవకా జనం ఉంటారు. సంసార సంబంధమైన సుఖములు అనుభవిస్తూ, దైవ సంబంధమైన ఖర్చులు చేసుకుంటూ, హాయిగా ప్రశాంతంగా లాభస్థానం ఎంత బాగుందండి మీకు. అందుకే కదా తీర్థయాత్రలు చేయడము, గురువులు సందర్శించడము, పీఠాధిపతి కలవడము, చాలామంది చార్ధామ యాత్ర చేయడము, తర్వాత పుణ్యనిర్దిష్టానాలు అంటే అలకనంద, తర్వాత ఏమో గంగానది, మీకు చాలామంది తెలుసు కదా, వాటిలో స్నానాలు చేయడము, అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి మీకు. ఎక్కడ భావం చెడిపోయిందండి 11th భావం? సంవత్సరాల పాటు మిమ్మల్ని బ్రహ్మాండంగా కాపాడుతారు కదా, ఓర్త భావంలో గురుడు కేతువు మిమ్మల్ని రాజయోగకారకులుగా చేసి తీరతారు. అంత అద్భుతంగా ఉంది. ఎవరైనా మీకు అవకాశాలు ఉంటే, మీకు సంవత్సరాల పాటు ఉంటాడు కాబట్టి గణపతి ఆరాధన చేసుకోండి. గణపతి పూజలు, విఘ్నేశ్వరుడి పూజలు చేసుకుంటే మరింత ప్రాఫిటబుల్గా ఉంటారు. సో ఈ విధంగా ధనుర్రాశి వాళ్ళకి అద్భుతంగా ఉండాలని, ప్రతి విషయంలోనూ విజయం సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు మనం మకర రాశి గురించి తెలుసుకుందాము. మకర రాశి వాళ్ళకి మీ రాశ్యాధిపతి శని మీ రాశిలోంచి ద్వితీయ భావంలోకి వెళ్ళాడు. ఏ భావంలో ఉంటే ఆ భావం వృద్ధి చేస్తాడు, అది ఓకే. జనరల్గా ద్వితీయ భావంలో శని ఉన్నా, ద్వితీయ భావంలో కుజరున్నా మంచివాడు కాదు, అది జనరల్గా ఇబ్బంది పెడుతుంటాడు. కానీ ద్వితీయ భావంలో శని ఉండడం వలన మిమ్మల్ని చూడాలని, మీ మాట వినాలని, మీ ఫ్రెండ్స్, మీ సర్కిల్స్ అందరూ, మీ పెద్దవాళ్ళు, మీ తల్లిదండ్రులు కూడా ఆఖరికి చూస్తారు. కానీ ద్వితీయ భావంలో శని ఉండడం వలన మీరు తల్లిదండ్రుల దగ్గర నుంచి దూరం వెళ్తారు. అంటే ఉద్యోగ రీత్యా, అదే వ్యాపార రీత్యా, చదువు రీత్యా మీరు ఇప్పుడు తల్లిదండ్రులకి దూరంగా ఉంటారు. ఈ నుండలు దూరంగా ఉండడానికి అవకాశం ఉంది, ఓకే. ఇంకేమవుతుంది, మీ మాట తొందర వలన మీకు కొద్దిగా కోపం ఎక్కువ. మకర రాశులకు చిన్నపాటి కోపం ఉంది. మీ మాట తొందరపాటు వలన మీ బంధువుల్ని, మీ స్నేహితుల్ని, మీ చుట్టాలని కొద్దిగా తోలనాడడం, మాట అనడం వలన
వాళ్ళని దూరం చేసుకోవడానికి మనస్పదలు రావడానికి అవకాశం ఉంది. అది ఓకే. ఇంకేం చేస్తాడు? శని ద్వితీయ భావన అంటే కుటుంబంలో కలతలు సృష్టించడానికి అవకాశం ఉంటుంది. అంటే భార్య భర్తల విషయంలో అప్పుడప్పుడు మనస్పర్ధలు వస్తాయి. ఎవరికి ఉండవండి? అందరికీ ఉంటాయి కదా. రెండు నెలల పాటు మీకు ఉంటుంది, ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. సెకండ్ భావంలో కుజుడు ఉండటం తప్పు కదా. అద్భుతమైన యోగం మాత్రం ఇవ్వరు. కానీ శని గ్రహయుద్ధం, శనికి కుజుడికి గ్రహయుద్ధం ఉంటుంది. చిన్న కుజుడు బలవంతుడు అవుతాడు. కుజుడు ఆల్మోస్ట్ 17 తారీఖు నుంచి మూడో భావనకి వెళ్ళిపోతాడు. మీరు భయపడతాం అవసరం లేదు. శని కూడా మీకు రెండు నెలల పాటు ఉంటాడు కాబట్టి మీకు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఫైనాన్షియల్గా మీకు పురోభివృద్ధి ఉంటుంది, ఖచ్చితంగా ఫైనాన్షియల్ డెవలప్మెంట్స్ ఉంటాయి, అందులో డౌట్ లేదు. ద్వితీయ భావంలో శని ఉండడం వల్ల ఇప్పుడు యాంకరింగ్లో ఉన్న వాళ్ళకి, సంగీతం ప్రాక్టీస్ చేసే వాళ్ళకి, సినిమా పాటలు పాడే వాళ్ళకి ఆపర్చునిటీస్ తక్కువగా వస్తాయి, అమాంతంగా రావు. కాకపోతే ఏంటంటే వాళ్ళు నెమ్మదిగా ఒక 2 మంత్స్ తర్వాత డెవలప్ అవుతారు. మకర రాశిలో వాళ్ళకి మూడో భావంలో ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్. మకర రాశి వాళ్ళకి మూడో భావంలో గురుడుతో కలిసిన శుక్రుడు, శుక్రుడు రాజయోగ కారకుడు కదా, అద్భుతం. కుజుడు కూడా వెళ్తాడు కదా మూడో భావంలోకి, ఎంత అదృష్టం అండి. అంటే ఏం చేస్తారు, మూడో భావంలో గురుడితో కలిసిన కుజుడు రాజయోగాన్ని ఇస్తాడు మీకు, ఖచ్చితంగా బ్రహ్మాండంగా ఉంటుంది. రాజయోగాన్ని ఇవ్వడం అంటే ఏంటి, మీకు దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయించడం, మీ తోబుట్టువులను కలవడం, సినిమా రంగంలో అభివృద్ధి చేయడం, ఇప్పుడు న్యూస్ రీడర్స్ ఉంటారు కదా వాళ్ళు డెవలప్మెంట్స్ ఇవ్వడము, ధైర్యం అవ్వడము, హుందాగా ఉండడం, ఇవన్నీ థర్డ్ భావంలో చేస్తాడు. థర్డ్ భావంలో కుజుడు స్పోర్ట్స్ రంగంలో కూడా ఉండడానికి అవకాశాలు ఇస్తాడు. థర్డ్ భావం ఎక్కడ చెడిపోయారు, అద్భుతంగా బ్రహ్మాండంగా ఉంది. అందుకని థర్డ్ భావంలో ధైర్యం, సాహసం, ఇవన్నీ కూడా మీకు బ్రహ్మాండంగా ఉంటాయి. ఇప్పుడు మనం ఫోర్త్ భావం కూడా చెప్పుకుందాము. ఫోర్త్ భావంని అది అద్భుతంగా లేదండి మీకు, ఎందుకంటే శని ప్రభావము మీ ఫోర్త్ భావాన్ని చూడటము, రాహు కూడా సరే ఫోర్త్ భావంలో ఉండడం వలన మీకు ఇబ్బంది పడతారు. రవి కూడా ఉండడం వలన, శుక్రుడు కూడా 24 తారీఖు ఉండడం వలన ఫోర్త్ భావం అద్భుతంగా లేదు. 24 తారీఖు నుంచి బాగుంటుంది తప్ప ఎందుకు లేదు, మొదటి గారికి ఆరోగ్య పరిస్థితి కానీ అంత బాగోదు, అభివృద్ధికరంగా ఉండదు, ఆర్థికంగా బాగుండదు, ఏదో ఒక చిన్నపాటి సమస్యలతో ఉంటారు మొదటి గారు. ఇంకా మీ ఎడ్యుకేషన్, మీ పిల్లల ఎడ్యుకేషన్, వాళ్ళు కూడా బద్ధకం రావడము, సరిగ్గా చదవలేకపోవడము, చదివిన గుర్తుండకపోవడము, సమయానుకూలంగా వాళ్ళ ఎడ్యుకేషన్ రంగంలో సక్సెస్ కాలేకపోవడానికి అవకాశాలు ఫోర్త్ భావమే చూపిస్తుంది. అందుకని మీరు ఈ నెలలో కానీ గృహాలు కానీ వాహనాలు కానీ ఏది కొనుక్కున్నా కూడా కొద్దిగా ఆచి తూచి కొనుక్కోవడం మంచిది, అంత అద్భుతంగా ఉండదు. డబ్బులు వేస్ట్ అయిపోతే మోసపోవడానికి అవకాశం ఉంది. ఫోర్త్ భావం సరి చూడడం వల్ల కష్టపడి పనిచేసే తత్వం ఉంటుందన్నమాట. ఏది కూడా ఈజీగా సక్సెస్ఫుల్గా ఇవ్వడు, నెమ్మదిగా ఇస్తాడు. ఇంకా పంచమ దొమ్మ చూద్దాం. పంచమస్థానంలో బ్రహ్మాండంగా, పంచమస్థానం ఎవరు, శుక్రుడు. పంచమస్థానాధిపతి శుక్రుడు అవడం వలన పంచమస్థానంలో రవిబుద్ధులు ఉండడం వల్ల సంతాన యోగానికి బ్రహ్మాండంగా ఉంటుంది. అంటే మీకు పుట్టబోయే సంతానం వాళ్ళు బాగుంటారు, సంతానం ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. పైగా మీకు బుద్ధిబలాన్ని కూడా ఇస్తాడు, బుద్ధుడు కదా, బుద్ధిబలాన్ని బ్రహ్మాండంగా ఇస్తాడు. చక్కగా రావాల్సింటే రాజకీయంగా ఎదుగుదల చేస్తాడు. ముఖ్యంగా బుద్ధుడు ఏం చేస్తాడంటే ఆకర్షణిస్తాడు, ప్రేమగా ఉండేటి చేస్తాడు, ప్రేమ వివాహాలు చేసేటి చేస్తాడు. అయిన పైగా స్పోర్ట్స్ రంగంలో ఉండేట్టుగా అవకాశం ఇస్తాడు. రవి ఉన్నాడు కదా, రవి దగ్గర బుద్ధుడు కాబట్టి యోగంలో ఉంటాడు కాబట్టి స్పోర్ట్స్ రంగంలో కూడా ఉండడానికి వాళ్ళకి అవకాశాలు ఇస్తాడు. స్పోర్ట్స్ రంగం అంటే మీకు తెలుసు, క్రీడలు అవకాశాలు ఉంటాయి, బ్రహ్మాండంగా ఉంటాయి. బుధుడు కారకుడు కాబట్టి, శుక్రుడు హౌస్లో ఉంటాడు కాబట్టి బుధుడు మీకు కళారంగం ఉంటారు కదా, కళారంగం అంటే మీకు సంగీతం కానీ సాహిత్యం కానీ నృత్య కళాకారులు ఉంటారు కదా, వాళ్ళకి డెవలప్మెంట్స్ పంచమ భావం బాగుంటే ఖచ్చితంగా ఇచ్చి తీరతారని డౌట్ లేదు. ఏడో భావం చూద్దాం. ఏడో భావానికి ఎవరు దృష్టి ఉంది, ఖచ్చితంగా గురుదృష్టి ఉంది. సప్తమ స్థానాధిపతి ఎక్కడున్నాడు, 9th భావంలో ఉన్నాడు, 13, 14 తారీఖుల్లో గురుదృష్టి ఉంది. సో కాబట్టి సప్తమ భావం ఎప్పటికీ చెడిపోలేదు. సంవత్సరం పాటు గురుడు సప్తమ భావాన్ని చూడడం వలన మీ భార్య భర్తల విషయంలో సఖ్యత, అనురాగం, అదృష్టం బ్రహ్మాండంగా ఉంటాయి. ఏం భయపడే సమస్య లేదు. మీ ఇంట్లో శుభకార్యాలు, వివాహ శుభకార్యాలు, అనేక రకాల శుభకార్యాలు చేస్తారు. మీ ఇంటికి బంధువులు, మీ మిత్రులు, మీ స్నేహితులు, ఆఖరికి మీ మనవరాళ్ళు, మనవలు కూడా మీ ఇంటికి వచ్చి సరదాగా కాలక్షేపం చేయడానికి, మీతో ఎంజాయ్ చేయడానికి ఆ ఒక పండగ వాతావరణం సృష్టించబోతుంది. మీ ఇంట్లో బాగుంటుంది అని సప్తమ భావం చెప్పేస్తూనే ఉంది. ఇంకా 9th భావంకి వద్దాం. 9th భావం వచ్చే ముందర 8th భావానికి వెళ్దాం. అష్టమాధిపతి అంటే రవి మీకు 4th భావంలో తప్పు, అలాగే 5th భావంలోకి వస్తున్నాడు. అంటే రవి అనేవాడు 8th భావంలో తప్పు కాబట్టి ఆయన కొద్దిగా అనారోగ్య సమస్యలు ఇవ్వడానికి అవకాశం ఉంది. ప్రయాణాల్లో కొద్దిగా ఇబ్బంది పడడానికి అవకాశం ఉంది. కాబట్టి మీ ఆరోగ్య విషయంలోనూ ప్రయాణాలు చేసినప్పుడు కొద్దిగా జాగ్రత్త వహిస్తే సరిపోతుంది. కానీ అష్టంభావాధిపతి అంటే బుధుడు, అదే అష్టంభావాధిపతి రవి బుధుడితో కలిసి ఉండడం వలన ఇబ్బంది, అంటే ఆ చెడు భావం ప్రభావం చాలా మటుకు తగ్గడానికి అవకాశాలు ఉన్నాయి. 9th భావం చూద్దాం. 9th భావంలో ఎవరు, బుధుడే కదా. 9th భావం బుధుడు పంచమస్థానంలో ఉన్నాడు, బ్రహ్మాండంగా యోగించి తిరుగుతాడు. చంద్రుడు 9th భావంలో ఉన్నాడు,
గురుదృష్టి ఉంది 13-14 తారీఖులు ఉంటాడు చంద్రుడు. కాబట్టి భాగ్యస్థానం ఎక్కడ తగ్గల, దానివల్ల ఎడ్యుకేషన్ రంగంలో ఉన్న వాళ్ళకి అంటే విదేశాల పర్యటన జరగడానికి అవకాశాలు ఉన్నాయి. విదేశాల్లో ఎడ్యుకేషన్ వస్తుంది, ఖచ్చితంగా విదేశయానం ఉంది, పర్ఫెక్ట్గా ఉంది. ఇంకా చెప్పాలంటే సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, ఈ టీవీ రంగంలో ఉన్న డాక్టర్ యాక్టర్స్ ఉంటారు కదా, నిర్మాతలు వీళ్ళందరూ కూడా, డైరెక్టర్స్ వీళ్ళందరూ కూడా మకర రాశి వాళ్ళకి విదేశయానం ఉండడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా 9th భావం మిల్క్ వ్యాపారం, ఫుడ్ వ్యాపారం అంటే హోటల్ హోటల్ బిజినెస్ వాళ్ళకి, బంగారం వస్త్ర వ్యాపారులు. ఎందుకంటే ఈ కాంబినేషన్ వలన ఈ వ్యాపార అభివృద్ధి కరెక్ట్గా సక్సెస్ఫుల్గా సాగడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగ వ్యవస్థలో అంటే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో డెవలప్మెంట్స్ అభివృద్ధికరంగా అభివృద్ధి రావడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా చార్ట్ అకౌంటెంట్స్, కాస్ట్ అకౌంటెంట్స్ అంటాం కదా, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్స్ వాటిల్లో అభివృద్ధి ఉంటుంది. అంతేకాకుండా గురుదృష్టి ఉండడం వలన డాక్టర్స్, ఎంబీబీఎస్ డాక్టర్స్ పీజీ కోర్సుకు వెళ్తుంటారు కదా, పీజీ చదువుతున్నారు వాళ్ళకి, తర్వాత హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం వెళ్ళే వాళ్ళకి, తర్వాత ఉన్నతమైన పదవుల కోసం రాసే వాళ్ళకి, ఇప్పుడు ఎంబీబీఎస్ తర్వాత ఎగ్జామ్స్ పీజీ రాస్తారండి వాళ్ళకి విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంది. లెక్చరర్స్, ప్రొఫెసర్స్, లాయర్స్ వీళ్ళందరూ కూడా 9th భావం బాగుంది కాబట్టి పర్ఫెక్ట్గా చాలా బాగుంటుంది. సో 9th భావం ఎక్కడ చెడిపోలే, కష్టపడి చదివితే, ముఖ్యంగా ఆడవాళ్ళకి మీకు చెప్తున్నారండి, లేడీస్ కూడా కష్టపడి చదవండి. బ్యాంక్స్ సంబంధించిన విషయంలోనూ వాటిలో మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి, అంటే ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ వాటిల్లో అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో మీరు బ్రహ్మాండంగా చదువుకుంటే సక్సెస్ కొడతారు. ఇంకా దశమస్థానంలో కేతు అండి, అద్భుతం కదా. దశమస్థానంలో కేతు అనేవాడు చాలా మంచివాడు. మంచివాడు అంటే దశమంలో కేతువు దశమాతబద్ద కలిసి ఉండా సక్సెస్ కొడతాడు. శుక్రుడు కూడా వస్తాడు, శుక్రుడితో పాటు వస్తాడు కాబట్టి అక్కడ మీకు యోగాన్ని ఇస్తాడు, కాబట్టి మీకు యోగాన్నే ఇస్తాడు. దశమస్థానం అంటే కేతువు, మంచి యోగాన్ని ఇస్తాడు అంటే ఉద్యోగాల్లో అభివృద్ధి కలిగిస్తాడు. ముఖ్యంగా ఆడవాళ్ళు కూడా కష్టపడి చదివితే మంచి ఉద్యోగాల్లో సెలెక్ట్ అవ్వడము, గవర్నమెంట్ ప్రొఫెషన్స్లో ఉద్యోగాలు రావడం, ఆర్గనైజేషన్లు రావడం అవకాశం ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ అవ్వచ్చు, స్టేట్ గవర్నమెంట్ అవ్వచ్చు, ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కూడా అవ్వచ్చు, అంటే సాఫ్ట్వేర్ రంగంలో కూడా అవ్వచ్చు. కేతు ముఖ్యంగా గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్కి ఎక్కువ కారకుడు అవుతాడు. సో కాబట్టి కేతు ప్రభావం ఎక్కువ ఉంది. అందుకనే ఇంకా బాగా డెవలప్ అవ్వాలి, ఇంకా బాగా సక్సెస్ కొట్టాలంటే వినాయకుడిని పూజించాలి. కేతు వినాయకుడిని పూజ చేసుకోవడం వలన మీ ఉద్యోగ అవకాశాలు బ్రహ్మాండంగా వస్తాయి. ఇంకా కేతు జపం చేయించుకుంటే మరీ మంచిది. 7 సంవత్సరాల పాటు కేతు ఉంటాడు కాబట్టి మంచి యోగాన్ని ఇస్తాడు. కాబట్టి మీ కేతు దశమస్థలు ఉండడం వలన స్థిరమైన జీవితాన్ని ఏర్పాటు చేస్తాడు, మంచి భోగభాగ్యాలను ఇస్తాడు, వినే విధేయతలు కలిగేటి చేస్తాడనమాట, మంచి వృద్ధి కలిగిస్తాడు, హై పొజిషన్లో ఉండేట్టుగా అవకాశాన్ని ఇస్తాడు. అంటే ఉద్యోగ స్థానం చాలా బాగుంది. ఇక లాభస్థానం వద్దాం. లాభస్థానాధిపతి ఎవరు, కుజుడు కదా, 3వ భావంలో ఉన్నాడు. ఏం భయపడే అవసరం లేదు, కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ. మీకు తరగని సంపదలు, మనకి ఎంత రాసి పెట్టాడో భగవంతుడు అంత సంపదలు మీకు వస్తాయి, డౌట్ లేదు. దైవ సంబంధమైన ఖర్చులు, తర్వాత సేవకాజనం, ఇవి అందరూ ఉండడము, మీకంటే పెద్దవాళ్ళు ఉంటారు సరే అక్కలు అన్నయ్యలు వాళ్ళకి బాగుండము, ఇవి లాభస్థానం ఎక్కడ జరిపాలా, ప్రాఫిటబుల్గానే ఉంది. సో ఈ విధంగా మకర రాశి వాళ్ళకి ఈ నెల మొత్తం కూడా అద్భుతంగా ఉండాలని ఉంటుందని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు మనం కుంభరాశి గురించి తెలుసుకుందాము. కుంభరాశిలోనే మీ కుజుడు శని ఉండడం తప్పు. అంటే జనరల్గా అంటే శని అనేవాడు మీకు మంచివాడు కాదు. కుంభరాశి వాళ్ళకి ఏలు నడిచిన ప్రభావం జరుగుతుందని చెప్తాం మనం. శని పైగా మీకు కుంభరాశిలో ఉండడం వలన మూల త్రికోణంలో బలంగా ఉన్నాడు. కుజుడు శనిల కాంబినేషను అంత అద్భుతం మాత్రం కాదు. కుజుడు మాత్రం మారిపోతున్నాడు కాబట్టి 17 తారీఖు నుంచి మారిపోతున్నాడు, అది ఇబ్బంది మారుతున్నాడు కాబట్టి కుజుడు యొక్క ప్రభావం మనకు ఉండదు, మీకు ఉండదు. సో కుజుడు శనిల కాంబినేషన్ వల్ల కాబట్టి చికాకులు, కోపము, మనస్పతులు, ఎప్పుడు చికాకు పడ్డము జరుగుతుంది. శని ప్రభావం ఉండడం వల్ల కష్టపడి పనిచేసే తత్వం మాత్రం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే కుంభరాశి వాడికి శని రాశిలో ఉన్నది మాత్రాన భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గురుబలం బాగుంది కదా, గురుబలం బాగుంది, రాహుబలం బాగుంది కాబట్టి శని ప్రభావం ఉన్నా కూడా వాటిని అధిగమించి మీరు ఓవర్కమ్ అవ్వగలరు. తట్టుకునే శక్తి భగవంతుడు మీకు ఇచ్చాడు. ఎంతటి ఆటుపోట్లైనా ఎటువంటి ఇబ్బందులైనా ఎదుర్కొనే శక్తి గురు ప్రభావం ఉంటుంది కాబట్టి వచ్చింది. ఇంకా మనం ద్వితీయ స్థానంకి వెళ్దాం. ద్వితీయ స్థానంలో ఎవరున్నారు, గురుడు ఉన్నాడు కదా, శుక్రుడు ఉన్నాడు. గురు శుక్రుల కాంబినేషన్ ఏంటి, రాజయోగం. సెకండ్ హౌస్లో ఉండడము, శుక్రుడు ఎగ్జాల్టేషన్లో ఉండి పరమోచ్చులకు వెళ్ళబోతున్నాడు ఉండడము, ప్లస్ కుజుడు కూడా తోడవడం వలన అంటే చంద్రమంగళ యోగం ఉండడము, గురుతో కలిసి శుక్రుడు యోగం ఉండడం వలన ఏమవుతుంది, ఫైనాన్షియల్గా చాలా బాగుంటుందండి, అభివృద్ధికరంగా బ్రహ్మాండంగా ఉంటారు. తలవంతలంపుగా ఇంత ఉంది ఎక్స్పెక్టేషన్, దానికంటే ఎక్కువ ధనం రావడానికి మీకు అవకాశం ఉంది. కుటుంబంలో వృద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. బంధువులు మీ ఇంటికి వస్తారు, చుట్టాలు, మీ తోబుట్టువులు, మీ పుత్ర సంతానం, మీ అందరూ ఇంటికి రావడానికి అవకాశం ఎక్కువ ఉంది.
థర్డ్ భావం కూడా సెకండ్ భావం చూస్తే ఇంకా చూస్తే చక్కటి భోజనం మాత్రం పర్ఫెక్ట్గా చేస్తారండి సంవత్సరం పాటు నెక్స్ట్ ఇయర్ ఉగాది వరకు. సెకండ్ హౌస్లో ఎవరికైతే గురుడు ఉంటాడో సెకండ్ హౌస్ని గురుడు చూడబడతాడో వాళ్ళకి చక్కటి భోజనం వచ్చేది పర్ఫెక్ట్గా ఉంటాయని చదివాను. ఉంటాయి కుటుంబంలో ఒక డెవలప్మెంట్స్ ఉంటాయి, ఫైనాన్షియల్ డెవలప్మెంట్స్ బాగుంటాయి. ముఖ్యంగా కంఠధ్వని మీ మాట ఉచ్చారణ స్పష్టత ఏం చెప్పాలనుకున్నారు చెప్పడం నిజాయితీగా ఉండడం మీకు మీ లక్షణం. ఎందుకంటే సంగీత సాధన చేసేవాళ్ళకి, సినిమాల్లో పాటలు పాడేవాళ్ళకి, తర్వాత యాంకరింగ్ చేసేవాళ్ళు, వృత్తిలో ఉన్న వాళ్ళకి, వాళ్ళందరికీ మంచి అవకాశాలు రావడము, ధనం రావడము, ఫైనాన్షియల్గా నిలదొక్కడము బ్రహ్మాండంగా ఉంటుంది. పేరు ప్రఖ్యాతులు ఖచ్చితంగా సంపాదించుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పవచ్చు. మూడో భవనంలో రవిరాహులు మాటల, మూడో భవనంలో రవిరాహులు అద్భుతం కదండి. సప్తమాపతి మూడో భవనం ఉండడం, రాహువులతో కలిసి ఉండడం గ్రేట్. పైగా రవి వచ్చేలా ఉన్నాడు, అంటే భర్త ద్వారా భార్య, భార్య ద్వారా భర్తకి అదృష్టం తోడవుతుంది. మూడో భవనంలో రాహుండడం వలన ప్రయాణాలు అధికంగా ఉంటాయండి, అంటే దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. అంటే ఆల్మోస్ట్ అక్టోబర్ నెక్స్ట్ ఇయర్ అక్టోబర్ వరకు కూడా, అక్టోబర్ నవంబర్ అనుకుంటా, అక్టోబర్ వరకు కూడా మీ రాహు చాలా మంచి చేస్తాడు. మూడో భవనంలో రాహు, రెండో భవన గురుడు, వీళ్ళందరే యోగకారకులు అవుతారు. ఒక్క రాహు ఉన్న చాలండి, అది ఎందుకంటే మేషరాశిలో అమృతత్వ యోగంలో అగ్నితత్వ రాశిలో ఉన్నాడు కాబట్టి మంచే చేస్తాడు, తప్ప చెడు చేయడానికి అవకాశాలు తక్కువ. అంటే ఏం చేస్తాడు, హుందాగా ఉంటారు, మంచి మంచి ఆలోచనలు వస్తాయి, బుద్ధిబలాన్ని పెంచుతాడు. తర్వాత మీకు ధైర్యాన్ని ఇస్తాడు, ఏ పని చేసినా సరే చక్కటి ధైర్యాన్ని ఇస్తాడు, శుభవార్త వినేట్ చేస్తాడు, భరోసా ఇస్తాడు మీకు చాలామందికి, అంతటి పరాక్రమవంతులుగా తయారు చేస్తాడు. పరాక్రమస్థానం కదా, అదే సమయం చాలామంది న్యూస్ రీడర్స్ ఉంటారు కదా, వాళ్ళకి డెవలప్ అవ్వడం చాలా బాగుంటుంది. ఫోర్త్ హౌస్లో బుధాది యోగం, రవి బుధుడు కాంబినేషన్ కదా, బుధుడు ఉన్నాడంటే ఫోర్త్ భావన మంచి చేస్తాడు, తప్ప చెడు చేయడు. ఏం చేస్తాడు, ఎడ్యుకేషన్ బ్రహ్మాండంగా తీసుకొస్తాడండి. మీ పిల్లలు ఉన్నారు కదా, మీ చాలామంది మీ పిల్లలు ఉన్నారు బాగా చదువుకుంటుంటారు, వాళ్ళకి ఎడ్యుకేషన్లో సక్సెస్ కొట్టడము, ఎడ్యుకేషన్ రంగంలో బాగా అభివృద్ధి చేయడానికి బుధుడే కారకుడు అవుతాడు. మీ మదర్ గారు కుంభరాశి వాళ్ళకి మదర్ గారి పరిస్థితి చాలా బాగుంది, బుధుడు చాలా బాగున్నాడు కాబట్టి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, బ్రహ్మాండంగా ఉన్నాడు. రవితో కలిసి బుధుడు కాబట్టి అయోగంలోనే ఉంటాడు. ముఖ్యంగా మీ ఇంటికి వాహన యోగం రాబోతోంది, గృహయోగం కలగబోతోంది మీకు. అలాగే ఆభరణాలు కొనుక్కోబోతున్నారు, వెండి అవ్వచ్చు, బంగారం అవ్వచ్చు కొనుక్కుంటారు. అంటే మీ మీ ఇంటిని నీట్గా అలంకరణగా ఉంచుకోవడం మీకు ఇష్టం, శుచిగా ఉండడము, టేస్ట్లు అనుభవించడం మీ టేస్ట్లు అంటే ఇష్టం, రుచులు అది ఇష్టం, శుచిగా ఉండడం, రుచులు ఆస్వాదించడం మీకు ఇష్టం. అందుకని ఫోర్త్ భావం చాలా బాగుంది, సుఖపడే తత్వం ఇప్పుడు ఉంది మీకు. ఏ నడిచిన ప్రభావము ఒక రెండు నెలల పాటు మీ కుంభరాశిలో ఉంటాడు కాబట్టి శని అంతగా ఇబ్బంది పెట్టడు, కుంభరాశిలో శని యోగించడు, వయోగిస్తాడు తప్ప చెడు చేయడు, ఎందుకంటే మూల త్రికోణంలో బ్రహ్మాండంగా ఉంటాడు కాబట్టి. ఇక పంచమ స్థానాధిపతి కూడా మూడో భవనం నాలుగో భవనం ఉండదు కదా, మంచిదే కదా. కేంద్రాధిపతి కోణాధిపతి చూడ కేంద్రంలో సుఖం మంచి చేస్తాడు. ఆ యోగం ఏం చేస్తాడు, పంచమ స్థానాన్ని బుద్ధిబలాన్ని పెంచుతాడు, చక్కటి సంతానాన్ని ఇస్తాడు, సంతానం ఉన్నవాడికి అభివృద్ధి కాలంగా చేస్తాడు, సంతానం బ్రహ్మాండంగా డెవలప్ అవుతారు. అంతేకాదండి, పంచమ స్థానంలో ఉన్నాడంటే ప్రేమగా ఉంటారు, ప్రేమ వ్యవహారాలు బాగుంటాయి, జనాకర్షణ మీకు బాగుంటుంది. అందుకని కదా కుంభరాశి వాళ్ళకి జనాకర్షణ ఏంటంటే టీవీల్లోనూ యూట్యూబ్ ఛానల్స్లో మీరు చెప్తుంటారు కదా, జనాకర్షణ పెరిగి మీరు నెమ్మదిగా నెమ్మదిగా డెవలప్ అయిపోతూ ఉంటారు మీరు కుంభరాశి వాళ్ళు. అలా అలా బ్రహ్మాండం జనాకర్షణ ఎక్కువ. అలాగే జనాకర్షణతో పాటు మీకు స్పోర్ట్స్ రంగం బాగా ఇష్టపడతారు, స్పోర్ట్స్ రంగంలో కూడా మంచి అభివృద్ధికరంగా సక్సెస్ఫుల్గా ఉంటారు. అంతేకాదండి, మీ కళారంగంలో కళారంగం అంటే ఇష్టం, అంటే సంగీతం కానీ సాహిత్యం కానీ ప్రాసలతో మాట్లాడడం కానీ ప్రాసలు రాయడం కానీ నృత్య కళాకారులు ఉంటారు కదా, వాడికి మంచిగా డెవలప్మెంట్స్ అవుతారు, డెవలప్ అవుతారు, ఆపర్చునిటీస్ ఖచ్చితంగా వచ్చి తీరుతాయి. స్టాక్ అండ్ షేర్స్లో పెట్టుబడి పెట్టే వాళ్ళకి బాగా లాంగ్ రన్లో మంచి అభివృద్ధికరంగా ఉంటుంది. ఇంకా ఆరోభావం చూద్దాం. ఆరోభావాధిపతి అనేటువంటి చంద్రుడు మీకు ఖచ్చితంగా బ్రహ్మాండంగా అష్టమంలో ఉన్నాడు. ఆరోభావతి అష్టమం అంటే యోగిస్తాడు కదా, పర్ఫెక్ట్గా యోగిస్తాడు, గురుదృష్టి ఉంది. అలాగే ఆరోభావానికి గురుదృష్టి ఉంది. ఫస్ట్ ఏం చెప్పాలంటే రాజకీయంగా ఎదుగుతారు, రాజకీయ రంగంలో ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, మీ వ్యాపార సంస్థలో డెవలప్ అవుతారు. తర్వాత ఇంకా చెప్పాలంటే కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి, విదేశాలు వెళ్ళడం గెచ్చువాన్ భవిష్యత్ వాళ్ళకి సక్సెస్ కొడతారు. ఆరోభావం ఎక్కడ జరిపాలా, అందుకని రుణ సౌకర్యాలు కూడా దొరుకుతాయి, అనారోగ్య సమస్యలు ఏమీ ఉండవు, ఉన్నా కూడా తగ్గిపోతూనే ఉంటాయి. ఈ కాళ్ళు నొప్పులు కీళ్ళ నొప్పులు శని ప్రభావాలు ఉన్నాయి కదా, అది నెమ్మదిగా ఒక కొలికి రావడానికి అవకాశం ఉంది. ఆరోభావాన్ని గురుడు చూడడం వల్ల అద్భుతమే, అంటే శత్రువులు కూడా మిత్రులు అవుతారు. సప్తమ భావం చూద్దాం. సప్తమాధిపతి ఫోర్త్ భావంలో ఉన్నాడు కాబట్టి మంచి చేస్తాడు తప్ప చేయడు, యోగంలో ఉన్నాడు కాబట్టి భార్య భర్తల విషయంలో సఖ్యత అనురాగం ఆప్యాయత బాగుంటుంది. ఇక సప్తమ భావం కాబట్టి మీకు వ్యాపార సంస్థలో కూడా అద్భుతంగా ఉంటుంది. అష్టమాధిపతి అయినటువంటి కుజుడు బుధుడు ఇక్కడ ఫోర్త్ భావంలో ఉన్నాడు, పైగా అష్టమ స్థానాన్ని గురుడు చూస్తాడు. ఇది గొప్ప అదృష్టం అండి. అష్టమ స్థానంలో చంద్రుడు 13-14 తారీఖులో ఉన్నాడు, అష్టమ స్థానానికి గురుదృష్టి ఉంది, అంటే
ధైర్యంగా నిర్భయంగా మీరు ఎక్కడికైనా వెళ్ళచ్చు. అంటే ప్రాణ భయం లేదు, ప్రాణ సంకట లేనే లేదు, అనారోగ్య సమస్యలు అనేవి దగ్గర చేరవు. ఎందుకంటే సంవత్సరం పాటు ఈ ఉగాది నుంచి నెక్స్ట్ ఇయర్ ఉగాది వరకు మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడేవారు గురుడే. సో అష్టమ స్థానం బ్రహ్మాండంగా ఉంది. పైగా మీకు ఆస్తిపాస్తులు వస్తాయండి, మీ తాతగారు, మీ నాన్నగారు, మీ ముత్తాతలు సంపాదించిన ఆస్తులు, తలవంతలమ్మగా వచ్చే ధనము అంటే మీరు సంపాదించినది ధనము, తర్వాత మీరు హెల్ప్ చేసే తత్వం చాలామంది మీకు ఉన్నారండి. మీకు దాన గుణం మీకు బాగా ఎక్కువ, ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేసే తత్వం మీకు ఎక్కువ, అందుకని చాలా అద్భుతకరంగా ఉంటారు. అష్టమ స్థానంలో చంద్రుడు ఉండడం అష్టమ స్థానానికి ఏమి ఇబ్బంది లేదండి, సంపూర్ణమైన ఆరోగ్యప్రదంగా ఆరోగ్యవంతులుగానే ఉంటారు. ఎటువంటి అనారోగ్య సమస్యలు మీరు బారిన పడరు. డాక్టర్ సలహాలు తీసుకోండి, మెడిసిన్స్ వాడండి, పర్ఫెక్ట్గా సక్సెస్ఫుల్ అంటారు. ఇక నైన్త్ భావం కేతువు అండి, మాటల మీకు ఎంతో అదృష్టం అండి. నైన్త్ భావంలో కేతువు, ద్వితీయంలో గురుడు, మూడో ఏంటి రాహు, బాహువుని ఎక్కించి తిప్పుతారు అంతే. ఎందుకంటే కుజ మీకు నైన్త్ భావంలో కేతువు ఉండడం వలన అదృష్టమే. నైన్త్ భావంలో కేతువు ఏం చేస్తాడు, పుణ్యక్షేత్ర దర్శనాలు చేయిస్తాడు, ఫారిన్ కంట్రీస్ వెళ్ళేటి చేస్తాడు, ధనయోగాన్ని అఖండమైన ధనయోగాన్ని ఇచ్చేటి చేస్తాడు, వ్యాపార సంస్థలని డెవలప్మెంట్ చేస్తాడు. కేతువు టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి బాగా డెవలప్ చేస్తాడు, అంటే చార్ట్ అకౌంటెంట్స్, కాస్ట్ అకౌంటెంట్స్, తర్వాత వ్యాపార సంస్థలు ఉంటాయి వాళ్ళకి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళకి, వాళ్ళ వ్యాపారాలను డెవలప్ చేస్తాడు. కేతు ప్రభావం వలనే సింగరేణి కాలేజెస్ కానీ, అంటే కోల్, ఐరన్, స్టీల్ వార్డులు వ్యాపార సంస్థలకి, అలాగే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి, రియల్ ఎస్టేట్ రంగం, కుజుడు కేతు కుజు సమానుడు కదా, వాటన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి వ్యాపార సంస్థలు అద్భుతకరంగా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే ఎడ్యుకేషన్ రంగంలో ఉన్న వాళ్ళకి, హయ్యర్ ఎడ్యుకేషన్ ఇచ్చా విదేశాలకు వెళ్తారు కదా వాళ్ళకి, సినిమా రంగంలో ఉన్నారు మీరు చాలామంది వాళ్ళకి, వాళ్ళంటే వ్యాపార రీత్యా అయితే మీ డైరెక్టర్స్ ఉన్నారు కదా వ్యాపారాలు ఇచ్చా విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంది. అలాగా డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ వీళ్ళందరూ చాలామంది ఉన్నారు మీ దాతకంలో, వాళ్ళందరూ కూడా విదేశీయానము, హై పొజిషన్లుగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆడవాళ్ళు కూడా చెప్తున్నాను, మీ లేడీస్ మీకే చెప్తున్నాను, మీకేనండి చెప్తున్నాను. కేతు బలం బాగుంది కాబట్టి మీరు కష్టపడండి, సక్సెస్ కొడతారు, సాధించి తీరుతారు. కేతువు నైన్త్ భావంలో ఉన్న వరకు కూడా మీకు భయపడాల్సిన అవసరం లేదు. అక్కడే శుక్రుడు కూడా చేరడానికి, శుక్రుడు నైన్త్ అవసరాడు కూడా, శుక్రుడు చేరితే మరింత యోగాన్ని ఇస్తాడు. అది నెక్స్ట్ చెప్తాను, నెక్స్ట్ రాబోయే నెలలో చెప్తాను, అది పర్ఫెక్ట్గా ఉంటుంది. సో నైన్త్ భావంలో కేతువు సామాన్యంగా యోగించి తీరుతాడండి, ధన యోగాన్ని ఇస్తాడు, వ్యాపార అభివృద్ధి కలిగించి తీరుతాడు, ఎడ్యుకేషన్ రంగంలో పైకి తీసుకొస్తాడు. దశమస్థానం చూద్దాం. టెన్త్ హౌస్ ఆడేవారు కుజుడు కదా, ద్వితీయంలో ఉన్నాడు కదా, వ్యాపారమే ఉద్యోగం ద్వారా మీకు ధన సంపాదన ఉంది, ఖచ్చితంగా గవర్నమెంట్ ప్రొఫెషన్ ఉద్యోగం రావడానికి ఎక్కువ అవకాశాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఏం భయపడవలసిన అవసరం లేనే లేదు, బ్రహ్మాండంగా సక్సెస్ కొడతారు. ఇంకా చెప్పాలంటే చాలామంది ఎగ్జామ్స్ రాస్తున్నారు, ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు, మీరు కష్టపడండి, ధైర్యంగా ఉండండి, నిజాయితీగా ఉండండి, కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకోండి, ఖచ్చితంగా మీరు సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, ఇది నిజము. ఇంకా లాభస్థానం చూద్దామండి. 11 ఏంటి ఎవరు గురుడు కదా, ద్వితీయ భావంలో ఉన్నాడు కదా, అంటే మీరు చేసిన వ్యాపారం పర్ఫెక్ట్గా ఉంటుంది, మీకు ధనయోగం ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. సంవత్సరం పాటు నిరంతరంగా ధనయోగం ఉంది, నిరంతర ధనయోగము, నిరంతర కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ మీకు బాగా ఉంది. అంతే కదండి, మీకు మీ శత్రు భయం లేకుండా ఉంటారు మీకు. తర్వాత ఇంకోటి ఏంటంటే మీ ఇంట్లో సేవకా జనం బ్రహ్మాండంగా ఉంటారు, సంసార సుఖం సంబంధమైన సుఖం అనుభవిస్తుంటారు, బ్రహ్మాండ భార్యాభర్తలు కలిసి తీరు ఉండడము, పైగానేమో దైవ సంబంధమైన ఖర్చులు అద్భుతం. మీకంటే పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి బాగుండము, ఎంత బాగుందండి 11 భావము, ఫైనాన్షియల్గా బ్రహ్మాండంగా ఉంది. భాగ్య రాజ్య లాభస్థానాలు అంటే అష్టమస్థానం ఎంత బాగుంది మీకు, ఏమీ భయపడతాం అవసరం లేదండి. ప్రతి విషయంలోనూ సక్సెస్ఫుల్గా ధైర్యంగా ఉండండి. ఒక్క శని భయపడతా మనం ఇబ్బంది పెడతాడు అనుకున్నాం అనుకోండి, ఇబ్బంది పెట్టడు శని, ఇంత మంచి పవర్ఫుల్గా ప్లానెట్ పొజిషన్ ఉంటే శని ఇబ్బంది పెట్టడు, కానీ ఇబ్బంది పెడతాడు అనుకుందాం, ఏ నడిచిన ప్రభావం కాబట్టి. అప్పుడు మనం ఏం చేస్తాం, వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకుంటాం, అయితే ఆంజనేయ స్వామి ఆరాధన చేసుకుంటాం. ఆంజనేయ స్వామికి ఎవరైతే సింధూరం రాస్తారో శనివారం పూట శని దోషాలు అంటవు అని ఆయనే చెప్పాడు కదండి స్వయంగా ఆంజనేయ స్వామికి, కాబట్టి మనం చేసుకుందాం. సో శని దోషాలు పోగొట్టుకుందాం, వెంకటేశ్వరం ఆరాధన చేసుకుందాం, అమ్మవారిని పూజిద్దాం. కుంభరాశి వాళ్ళకి ఎప్పుడు అమ్మవారు కదా, మా మూల విరాట అమ్మవారిని పూజించుకుందాం. పార్వతి అమ్మవారు అవ్వచ్చు, భ్రమరామ అమ్మవారు వచ్చి, కనకదుర్గ అమ్మవారు అవ్వచ్చు, ఎవరైనా సరే పూజిద్దాం, సక్సెస్ కొట్టి తీరుదాం, గోల్ రీచ్ అవుదాం. ఈ విధంగా మీ కుంభరాశి వాళ్ళకి ప్రతి విషయంలోనూ సక్సెస్ఫుల్గా ఉండాలని, ముఖ్యంగా అన్ని రంగాలలోనూ విజయం సాధిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు మనం లాస్ట్ది చివరిది అయినటువంటి మీనరాశి గురించి తెలుసుకుందాం. మీనరాశి అంటే బ్రహ్మాండంగా ఉందండి, ఏం భయపడాల్సిన అవసరమే లేదు. మీనరాశి వాళ్ళకి లగ్నంలో మీ రాశిలోనే గురుడు ఉన్నాడు కదా, భయమేలా, కానీ ఒకటి మీరు జాగ్రత్త పడాల్సిందే చెప్తాను. ఏంటో చెప్తాను, గురుడు లగ్నంలో ఉండడం వలన
మీకు కొద్దిగా ధైర్యము సాహసము ఉంటుంది, బలంగా చేకూరుతుంది. అగ్రుడు కూడా లగ్నం లేకపోతే చాలా ఇబ్బంది పడేవారు. గురుబలం ఉంది కాబట్టి మీకు భయపడాల్సిన అవసరం లేదు. మీ రాశిలోనే శుక్రుడితో కాంబినేషన్ ఉంది. అంటే జనరల్గా మీ రాశి వాడికి శుక్రుడు మంచివాడు కాదు కదా. థర్డ్ హౌస్ లార్డ్షిప్ అండ్ ఎయిత్ హౌస్ లార్డ్షిప్ మంచివాడు కాదు, పాపి మ్యాలఫెక్ అయినప్పటికీ కూడా ఆయన ఉచ్చస్థితిలో ఉండి రాజయోగాన్ని, అఖండమైన రాజయోగాన్ని ఇస్తున్నాడు. ఖచ్చితంగా మీన రాశి వాళ్ళకి ఖచ్చితంగా బ్రహ్మాండం ఉంటుంది. అంటే 24-23 తారీఖు వరకు మీ రాశిలో ఉంటాడు. కుజుడు కూడా తోడవుతాడు, చంద్రమంగళ యోగంతో ఉంటాడు. సో మీ రాశి ఏమనుకున్నా సక్సెస్ అవుతారు, ధైర్యంగా ఉంటారు, ప్రతి పని సక్సెస్ సాధిస్తారు. రవి రాహువులు శుక్రుడు కూడా 25 తారీఖు నుంచి ద్వితీయ భావంలోకి వస్తాడండి. ద్వితీయ భావంలోకి రాహు ఉండడం వల్ల ఫైనాన్షియల్ డెవలప్మెంట్స్ ఇస్తాడు, అది నో డౌట్. కాకపోతే ఏంటంటే 3వ భావంలో చెడు చేస్తాడు, 4వ భావంలో చెడు చేస్తాడు, కానీ 2వ భావంలో పర్వాలేదు, ఫైనాన్షియల్ ఇబ్బంది కలిగించడం ఇస్తాడు. అంత గొప్పవాడు మాత్రం రాహు ద్వితీయ భావంలో కాదు. రవి రాహుల కన్వెన్షన్ వలన రవి ఉచ్చలో ఉన్నాడు కాబట్టి మ్యాక్సిమం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లేకుండా చేస్తాడు. అంటే ఈ నెలలో మీకు ధనయోగం కలగబోతుంది. మీకు సినిమా ఆపర్చునిటీస్, అంటే చాలామంది ఉన్నారు కదా పాటలు పాడేవాళ్ళు, సంగీత సాహిత్యాలున్నాయి కదా, ఆ పాటలు పాడేవాళ్ళకి అద్భుతంగా రాణించడానికి అవకాశం ఉంది. యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి మంచి సక్సెస్ కొడతారు. ఎందుకు చెప్తానంటే ద్వితీయ భావంగా చెప్పాలి కాబట్టి చెప్తాను. 3వ భావంలో చెప్దాం. 3వ భావం ఏంటి? ప్రయాణాలు. రవి ఉన్నాడు, బుధుడు ఉన్నాడు, ఖచ్చితంగా దగ్గర ప్రాంత ప్రయాణాలు చేస్తారు, మీ తోబుట్టును కలుస్తారు. 15వ తారీఖు నుంచి అద్భుతంగా లేదు, మీకు మీ తోబుట్టును కలుస్తారండి, మీ బంధువులు కలుస్తారు, మీ తల్లిదండ్రులు కలుస్తారు. చాలా బ్రహ్మాండం, దగ్గర ప్రాంత ప్రయాణాలు, దూర ప్రాంత ప్రయాణాలు చేసి తీరడానికి అవకాశాలు చాలా ఉన్నాయి. రవి అంత కాంబినేషన్, రవి చాలా మంచివాడు, పైగా 6వ ఇంటివాడు కదా, 6వ ఇంటివాడు 3వ ఇంటి ఉంటే యోగించి తీరాలి కదా, మీకు యోగిస్తాడు. బుధుడు కూడా కేంద్రాధిపత్యం వచ్చింది, కేంద్రాధిపత్యం పాపి 3 భాగంలో యోగిస్తాడు, పర్ఫెక్టే. అందుకనే ధైర్యంగా ఉంటారు, ఉందాగా ఉంటారు, మీకు ప్రతిదీ కూడా సక్సెస్ఫుల్గా ఉండడానికి అవకాశాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. 3వ భావం ఎక్కడ చెడిపోలేదు. 4వ భావాధిపతి కూడా బుధుడు అవ్వడం వలన ఎడ్యుకేషన్ రంగంలో కూడా సక్సెస్ అయి తీరుతారు. మీ తల్లిగారు ఆరోగ్య పరిస్థితి కూడా చాలా బాగుంటుంది, ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. ఎడ్యుకేషన్ రంగంలో కూడా పిల్లలు ఎడ్యుకేషన్ రంగంలో కూడా సక్సెస్ అయి తీరుతారు, మంచి ఉత్తీర్ణులు అవుతారు. కారణం ఎవరండి? మీరే కదండి, తల్లిదండ్రులు కదా, నెక్స్ట్ గురుగారులు. ఇలాగ మీరు 4వ భావం బాగుండడం చాలా అద్భుతంగా ఉంది కదా, ఏమి భయపడాల్సిన అవసరం లేదు. పైగా మీరు చాలామంది వాహనాలు కొనుగోలు చేసుకోవడానికి అవకాశం ఉంది, పర్చేజ్ చేయడానికి అవకాశం ఉంది. వాహనాలు కానీ గృహ సౌఖ్యం అదొకటి అవకాశం ఉంది మీకు. అనేక రకాల మీకు అద్భుతం ఉందండి, గృహ సౌఖ్యం, ఆభరణాలు కొనుక్కుంటారు. ఇలాగ 4వ భావం ఎక్కడ జరిపాలి, సుఖపడే తత్వం ఉంది. ఇక పంచమస్థానం చూద్దామండి. ఖచ్చితంగా మీనరాశి వాళ్ళకి ఈ నెల నుంచి ఆల్మోస్ట్ నెక్స్ట్ ఇయర్ ఉగాది లోపల మీరు కొడుకులు ఎత్తు తీరుతారు. కొడుకు అంటే చిల్డ్రన్ మీకు ఉంటారు, కొడుకు పడతాడు, అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే గురుడు పంచమస్థానం చూడడం గొప్ప అదృష్టం. పంచమాధిపతి సప్తమ స్థానంలో చంద్రుడితో కలిసి ఉన్నాడు, చంద్రుడు చూడడం వల్ల, చంద్రుడు ఉన్నాడు కదా 13-14 గజగజ యోగం గురుదృష్టి ఉండడం వల్ల. సో పంచమస్థానానికి గురుదృష్టి ఉండడం వల్ల పర్ఫెక్ట్గా సంతాన యోగం ఉంటుంది. అలాగే బుద్ధిబలాన్ని ఇస్తాడు, బ్రహ్మాండ బుద్ధిబలాన్ని అవకాశాలు ఇస్తాడు. ఇంకా ఏం చేస్తాడు బుద్ధుడు, గురుడు ఏం చేస్తాడు, ఇంకా జనాకర్షణ కలిగిస్తాడు మీకు. ఇంకా స్పోర్ట్స్ రంగంలో కొంతమంది స్పోర్ట్స్ కలిగిస్తాడు. కళా అవకాశాలు అంటే కళారంగం అంటే సినిమా రంగంలో కానీ, సినిమా రంగం టీవీ రంగంలో వాళ్ళకి అభివృద్ధికరంగా ఉండడము, సంగీత సాహిత్య నృత్య కళాకారులు బ్రహ్మాండంగా ఉండడము, గురుదృష్టి ఉండడం వల్ల, పంచమస్థానానికి గురుదృష్టి ఉండడం వల్ల ఇంకేంటండి, స్టాక్ అండ్ షేర్స్ పెట్టుబడి పెట్టేవాళ్ళకి మ్యాక్సిమం డబ్బులు సంపాదించడానికి అవకాశం ఉంటుంది లాంగ్ రన్లో మాత్రమే. సప్తమస్థానం చూద్దాం, 6వ భావం చూద్దాం. 6వ భావతారు రవి 3వ భావన ఉన్నాడు కదా, యోగమే. అంటే ఏ కాంపిటీషన్ ఎగ్జామ్స్ ఏది రాసినా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది. మీ మేనమామలు చాలా బాగుంటారు, రుణబాధలు తక్కువగా ఉంటాయి, మీకు అనారోగ్య సమస్యలు కూడా తక్కువగా ఉంటాయి. అంటే కాంపిటీషన్ ఎగ్జామ్స్ సక్సెస్ కొడతారు. విదేశాలు వెళ్ళడానికి అక్కడ స్టాంపింగ్ అవుతుంది. ఇండియాలో ఉన్నవాడు విదేశాలు ఉన్న వాళ్ళు ఇండియా రావడానికి కూడా అవకాశము ఎక్కువగా ఉంది. 7వ భావానికి ఎప్పుడైతే గురుదృష్టి ఉందో 7వ భావాధిపతి కూడా 3వ భావంలో ఉండడం గొప్ప అదృష్టమే, ఏం భయపడాల్సిన అవసరం లేదు. అంటే కేంద్రాధిపత్య దోషి 3వ భావంలో బంచి చేస్తాడు. ఏం చేస్తాడు, 7వ భావానికి చంద్రుడు ఉన్నాడు కాబట్టి, గురుదృష్టి ఉన్నది కాబట్టి భార్యాభర్తల విషయంలో సఖ్యత అనురాగం పెంచుతాడు, వ్యాపార అభివృద్ధి తీరుతాడు. చిన్న ఇబ్బంది ఏంటంటే 8వ భావం. 8వ భావంలో కేతు ఉన్నాడు కాబట్టి, కేతువు మంచివాడు కాదు కాబట్టి చిన్న ఇబ్బంది ఏంటంటే 8వ భావంలో కేతువు, మీకు 7 నడిచిన ప్రభావం 12వ భావంలో. కాబట్టి ఈ విషయంలో, రెండు విషయాల్లో మీరు చాలా జాగ్రత్త తీసుకోవాల్సిందే. 8వ స్థానంలో కేతువు ఉన్నాడంటే చాలా తప్పు కదా, అనారోగ్యం ఎంత బ్రహ్మాండంగా జాతకం ఉన్నా సరే కేతు అనారోగ్య సమస్యలు సృష్టిస్తాడు కదా. కాబట్టి మనం ఏం చేస్తాం, మీరేం చేస్తారు, కేతు జపం ఖచ్చితంగా చేయించుకోండి. అంటే అప్పులు చేసి మాత్రం చేయించుకోండి. మీ దగ్గర ధనం ఉంటే మీ ఊళ్ళో పండితులు ఉంటారు, మంచి పండితులు, వేద పండితులు ఉంటారు, బాగా మంచి బ్రహ్మాండంగా జపాలు చేసేవాళ్ళు. 7000 సార్లు జపించాలన్నమాట. కేతు జపం చేయించుకోండి, చేయించుకోవడం సంవత్సరాల పాటు కేతువు ఉంటాడు మీకు. అక్టోబర్ నెక్స్ట్ ఇయర్ అక్టోబర్ వరకు ఉంటాడు.
అక్టోబర్ నవంబర్ అనుకుంటా, అక్టోబర్ అక్కడ వరకు ఉంటాడు కాబట్టి అనారోగ్య సమస్య అప్పటికి మనం అనుభవిస్తామా? వద్దు. కాబట్టి మనం ఏం చేస్తాము? కేతు జపం చేయించేసుకుంటాం మీరు. తర్వాత ముఖ్యంగా ఆడవాళ్ళు ఇక్కడ చెప్తున్నారండి, కేతు జపం చేయించుకుంటారు. అలాగే గణపతి ఆరాధన ఎప్పుడు మర్చిపోకూడదు. గణపతిని పూజించడం ఫస్ట్ పాయింట్. గణపతి పూజించడము, గణపతి హోమం చేయించుకోవడం వలన సర్వ సౌఖ్యము, ఆయుర్వృద్ధి. అంటే ఆయుర్వృద్ధి ఏంటంటే ఆయుష్ పెరుగుతుంది అన్నమాట. అది కేతు వల్ల జరుగుతుంది, గణపతి ఆరాధన వల్ల జరుగుతుంది. ఇక నైన్త్ హౌస్లో ఆడేవాడు కుజుడు. నైన్త్ హౌస్లో ఆడు ఎక్కడ ఉన్నాడు? 12th భావంలో ఉన్నాడు, ఫారిన్. అవునా కదా? 17 తారీఖు లోపల మీరు ఫారిన్ కంట్రీస్ వెళ్ళి తీరతారు. అంటే అక్కడ వాళ్ళు ఇక్కడికి రావడము, ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళడము జరుగుతుంది. మీనరాశి వాళ్ళకి నైన్త్ హౌస్లో ఆడు, 12th హౌస్లో ఉన్నాడు కాబట్టి ఫారిను. కానీ కుజశల్ కాంబినేషన్ ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ప్రయాణంలో దెబ్బలు తగలడానికి, చిన్న చిన్న దెబ్బలు తగలడానికి అవకాశం ఉంటుంది. గురుబలం ఉంది కాబట్టి మీకు ఏమేమి తప్పుదాయనుకోండి, కానీ చిన్న సూచన మాత్రమే. తర్వాత మీ వ్యాపార అభివృద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది. పైగా ఐరన్, స్టీలు, కోల్ అన్నాం కదా, టెలికమ్యూనికేషన్ రంగాల్లో ఉన్న వాళ్ళకి వీళ్ళు వ్యాపారాల అభివృద్ధికరంగా సక్సెస్ కొడతారు. ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలు వాళ్ళు ఉన్న వాళ్ళకి వ్యాపారాలు అభివృద్ధి వ్యాపారవృద్ధికరంగా ఉంటుంది అన్నమాట. వ్యాపారవృద్ధి అవుతుంది. ఇంకా రియల్ ఎస్టేట్ రంగంలో కూడా శనికుజులకు పామినేషన్ కాబట్టి ఖర్చులు కూడా వాళ్ళు అధికంగా ఉంటాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి వ్యాపారం నెమ్మదిగా డెవలప్ అయినా కాబట్టి ఖర్చులు కూడా వాళ్ళకి అలాగే సూచిస్తున్నాయి. 10th హౌస్ ఆడేవారు గురుడు, ద్వితీయ భావంలో ఉన్నాడు, అంటే మీ రాశిలో ఉన్నాడు కాబట్టి ఫైనాన్షియల్గా డెవలప్మెంట్ ఉంటుంది. మంచి ఉద్యోగాలు రావడానికి ఎక్కువ అవకాశం ఉన్నాయి. 9th భావాన్ని గురుదృష్టి ఉంది కదండి మీకు, కాబట్టి మీకు చేస్తున్న వ్యాపారాలు బ్రహ్మాండంగా డెవలప్ అవుతాయి. ముఖ్యంగా హోటల్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఎడ్యుకేషన్ రంగంలో ఉన్న వాళ్ళకి, తర్వాత హోటల్ బిజినెస్ వాళ్ళకి అద్భుతంగా, హోటల్ బిజినెస్ చెప్పాను కదా వాళ్ళకి బాగుంటుంది, వస్త్ర వ్యాపారాలకి. ఈ విధంగా బ్రహ్మాండంగా ఉండడానికి అవకాశం ఉంది. లాభస్థానం చూద్దాం. 11th ఇంటి వాడు 12th ఇంటిలోకి వెళ్ళిపోయాడు. అంటే లాభస్థానం రావు, లాభాలు రావు, తక్కువగా వస్తాయి లాభాలు రావు, కొంత నష్టాలు రావడానికి కూడా అవకాశం ఉంది. కానీ జాగ్రత్తగా ఉండాలి మీరు, ఎందుకంటే వ్యయస్థానంలో కుజశల కాంబినేషన్ మంచిది కాదు. 16th తారీఖు వరకు, మే 16 వరకు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. ప్రయాణంలో కొద్దిగా చిన్న చిన్న ఇబ్బందులు పడడానికి అవకాశం ఉంది. శని ఉన్నాడు కాబట్టి ఏలినటువంటి ప్రభావం ఉంది కాబట్టి 12th తారీఖు వరకు మీకు అద్భుతంగా లేదు. తర్వాత నెక్స్ట్ ఇయర్ కూడా మీకు ఏలినటువంటి ప్రభావం వస్తున్నాడు కాబట్టి, నెక్స్ట్ ఇయర్ అంటే ఏప్రిల్లో 2.5 ఇయర్స్ ఉంటాడు కాబట్టి, మీరు ఏం చేస్తారంటే శని సంబంధించిన పూజలు చేయడము, తర్వాత ఆంజనేయ స్వామి ఆరాధన చేసుకోవడము, వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడము, అమ్మవారిని పూజించడము, వీటి వలన శని దోషాలు చాలా మటుకు తగ్గుతాయి. కేతు కూడా ప్రభావం ఉంది కాబట్టి కేతు జపం చేయించుకోవడం మర్చిపోవద్దు. సో మీ జాతకం ఎంత బాగున్నా సరే కేతువు శని మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటాడు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. మీ నేమ్ అండ్ ఫేమ్ కూడా తగ్గుతూ ఉంటుంది. నష్టాలు రావడానికి, హెల్త్ పాయింట్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. ఓం రామేష్టాయ నమః, ఓం రామేష్టాయ నమః, ఓం రామేష్టాయ నమః అని మూల మంత్రాన్ని జపిస్తూ ప్రయాణాల్లో ఉంటే యాక్సిడెంట్స్ అవ్వవు. అసలు యాక్సిడెంట్స్ అవ్వవు అనుకోండి, దగ్గరకు వచ్చి తప్పు అవుతుంటాయి, మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ రానే రావు. ప్రాబ్లమ్స్ వచ్చిన అంటే ఆయుష్ విషయంలో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, గురుడు ఉన్నాడు కాబట్టి. సో ముఖ్యంగా మీ జాతకం మొత్తం అద్భుతంగా ఉందండి. మీనరాశి వాళ్ళకి అద్భుతంగా ఉండాలని, సంపూర్ణమైనటువంటి ఆరోగ్యప్రదంగా ఉండాలని, ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులు, శివుడి యొక్క ఆశీస్సులు ఎప్పుడు మీకు ఉండాలని ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.